దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీశనోవతు. శ్రీ స్వామివారు తన దండ కమండలాలు చేతబూని శ్రీధరరావు దంపతుల కంటే ముందుగానే పార్వతీదేవి మఠం ముందున్న మెట్ల వైపు అడుగులేసి మెట్లు దిగసాగారు. చేసేదేమీ లేక శ్రీ స్వామివారితో ఇక ఆ క్షణంలో ఏమి చెప్పినా వృధా అని ఉద్దేశంతో దంపతులిద్దరూ ఆయన వెనకనే అనుసరించసాగారు. మెట్లు దిగుతున్న ప్రభావతి గారు ఒక్క క్షణం ఆగి శ్రీధరరావు గారిని కూడా ఆగమని చెప్పి కొండ మీద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహుణ్ణి మనసారా ధ్యానిస్తూ, స్వామి ఏ మలుపులు తిప్పుతావో ఇక నీ ఇష్టం, మేము నిమిత్త మాత్రం అని చెప్పుకొని కిందకు దిగొచ్చారు. అప్పటికే శ్రీ స్వామివారు దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద తన జింక చర్మాన్ని పరుచుకొని పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. శ్రీధరరావు గారిని ప్రభావతి గారిని తన వద్దకు రమ్మని పిలిచారు. ఇద్దరూ వచ్చి శ్రీ స్వామివారి ముందు కూర్చున్నారు. అమ్మా, మీ ఇద్దరికీ చాలా సందేహాలు మనసులో ఉన్నాయి. మీ సందేహాలన్నీ ఈ వ్యవహారిక లోకానికి సంబంధించినవి. నా ఆలోచనలు మీ ఊహకు కూడా అందనివి. ఏది ఎప్పుడు ఎలా జరిగిపోవాలో అది అప్పుడు జరిగి తీరాలి. అది సృష్టి నియమం. ఇక జలం పడదు. ఇక్కడ తవ్విన బావి దండగా అని మీరనుకున్న బావిలో పుష్కలంగా నీరు రాలేదా? అలాగే మందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అని మీరు ఆలోచించిన అవసరం లేదు. బాలోర్మత్త పిశాచవేషాయ అన్నట్లుగా అవధూతల చేతలు మాటలు మీకు అర్థం కావు, అంతుబట్టవు కూడా. దేని గురించి మీరు విచారపడకండి. నేను ఇప్పుడు మీతో ఇలా హఠాత్తుగా వస్తున్నానంటే దానికి గల కారణం దానికి నిర్దేశించుంటుంది. ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన కార్యం తోడే ఉంటుంది అని ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలోకి వెళ్ళారు. అనంతరం అత్యంత వాత్సల్యపూరిత చూపుతో, అమ్మా, శ్రీ వైష్ణవం నీ పద్ధతి. ఇప్పుడు ఈ క్షణంలో నీకు ఈ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి పాదాల చెంత తిరుమంత్రం ఉపదేశిస్తాను. మీ ఇంటికి చేరిన తర్వాత సవివరంగా మంత్రం, మంత్రార్థం, జప విధానం బోధిస్తాను. సావధానంగా విను అన్నారు. పద్మాసనంలో ఉన్న స్వామివారు ఒక్కసారిగా ధ్యాన సమాధి స్థితికి వెళ్ళారు. చుట్టూ ఉన్న ప్రకృతి కూడా చడి చప్పుడు లేకుండా ఒక 10 నిమిషాల పాటు నిశ్శబ్దంగా మారిపోయింది. శ్రీ స్వామివారు కళ్ళు తెరిచి మంత్రాన్ని పలుకుమని ప్రభావతి గారిని ఆదేశించారు. శ్రీధరరావు గారికి ఆ నిమిషంలో శ్రీ స్వామివారిలో సాక్షాత్తు దక్షిణామూర్తి రూపం కనిపించింది. ప్రభావతి గారైతే పూర్తిగా మంత్రం పలకడంలో లీనమైపోయారు. శ్రీ స్వామివారు ఎన్నిమార్లు మంత్రాన్ని ఆవిడ చేత పలికించారో, ఈవిడ ఎన్నిసార్లు ఉచ్చరించారో, సమయం ఎంతసేపు గడిచిందో ఏమీ గుర్తులేదు. నిజానికి శ్రీధరరావు గారికి మంత్రోపదేశం చేయలేదు, కానీ ఆయన కూడా అదో విధమైన అనుభూతికి లోనై పరిసరాలు మర్చిపోయారు. శ్రీ స్వామివారి మంత్రోపదేశం పూర్తయ్యేసరికి సాయంత్రం పొద్దుగోగుతోంది. బండితోలే మనిషి, అయ్యా, అడవిదారి చీకటి పడితే కష్టం అంటున్నాడు. దంపతులిద్దరూ ఇంకా ఆ దివ్యానుభూతి నుంచి తేరుకోలేదు. శ్రీ స్వామివారే ముందుగా లేచి ఇక పదండి అన్నారు. శ్రీ స్వామివారితో కలిసి బండిలో కూర్చున్న శ్రీధరరావు గారు, ప్రభావతి గారు మౌనంగా ఉన్నారు. వారి హృదయంలో ఇంతకుముందు శ్రీ స్వామివారు బోధించిన మంత్రమే సుడులు తిరుగుతుంది. శ్రీ స్వామివారు ఆ గతుకుల దారిలో బండి కుదుపులలోనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ అత్యంత దివ్య సుగంధ పరిమళం బండిలో వ్యాపించింది. దాదాపు 2 గంటల బండి ప్రయాణం దివ్యమైన అనుభూతితో గడిచినట్లుగా ఆ దంపతులకు తోచింది. కొద్దిగా చీకటి పడే వేళకు మొగరిచెల్లకు చేరారు. ఇంటికి రాగానే శ్రీ స్వామివారు ఇంతకుముందు బస చేసిన గదిలోనే వసతి ఏర్పాట్లు చేశారు. ఒక చెక్క మంచము అందులో వేశారు. దాని మీద శ్రీ స్వామివారు తాను తెచ్చుకున్న దావళి పరుచుకొని, ఆ దావళి మీద జింక చర్మం పరుచుకొని తన ధ్యానానికి అనువుగా చేసుకున్నారు. ఒక గ్లాస్ పాలు మాత్రం ఆహారంగా తీసుకొని గది తలుపులు వేసుకున్నారు. శ్రీధరరావు, ప్రభావతి గారు భవిష్యత్ కార్యాచరణను పూర్తిగా శ్రీ లక్ష్మీ నృసింహుడి మీదే భారం మోపారు. కొంతసేపటికి ఊరి వారంతా, ఆ భార్యాభర్తలకు పిచ్చిగాన పట్టలేదు కదా, ఇలా ఒక దిగంబరుణ్ణి ఇంట్లో పెట్టుకుంటారా,
ఎంత అప్రతిష్ట అని కొందరు. ఏ లంకిబిందుల కోసమో లేకపోతే నిధుల కోసమో ఆ సన్యాసిని ఇక్కడికి తీసుకొచ్చారు, లేకుంటే ఇలా వాడిని ఇంటికి రాణిస్తారా అని కొందరు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. కానీ కుతూహలం కొద్దీ శ్రీ స్వామివారిని చూడడం కోసం ఊరు ఊరంతా కదిలొచ్చింది. సాయంత్రం దాకా తిరునాళ్లను తలపించేలా వచ్చి వెళ్లారు. ఎవరన్ని వ్యాఖ్యలు చేసినా శ్రీధర్రావు ప్రభావతి గారు చిక్కు చెదరలేదు. వాళ్ళు ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు. ఎటువంటి వ్యాఖ్యలకు స్పందించదలుచుకోలేదు. కొన్ని విషయాలు ఈ దృశ్య జగత్తుకు సంబంధించినవి, అవి కళ్ళకు కనిపిస్తాయి, కానీ కొన్ని మనసులకు మాత్రమే గోచరమవుతాయి. అవి దైవ ప్రేరేపితాలు. అలా మనసుకు గోచరమైన భావనను నిజమని విశ్వసించి అలా గోచరింపజేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శరణాగతి చెందడమే ఉత్తమ మార్గం. ఆ మార్గంలోనే పయనించాలని శ్రీధర్రావు ప్రభావతి గారు నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. శ్రీ స్వామివారి గురించి వీళ్ళిద్దరి బంధువర్గంలోనూ కొందరు హేళనతో మాట్లాడడం జరిగింది. అప్పుడు మౌనంగా ఉన్నారు. శ్రీ స్వామివారి తపోసాధనకు గాని వారి ఏర్పాట్ల కోసం గాని ఏ లోటు రానియలేదు. శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు కొడుకు కోడలు చేస్తున్న ఈ పనికి పూర్తి అంగీకారంతో ఉండడం ఆ దంపతులకు పెద్ద ఊరటనిచ్చే విషయం. చిత్రంగా 2-3 రోజుల్లోనే పరిస్థితి తారుమారైంది. ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో వారందరూ శ్రీ స్వామివారిని కీర్తించడం మొదలుపెట్టారు. శ్రీ స్వామివారిలో వారికి దైవాంశ కనపడసాగింది. కొందరు శ్రీ స్వామివారు తమకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా కనబడుతున్నారని, మరికొందరు తమకు సాక్షాత్తు ఆ పరమశివుళ్లాగా కనబడుతున్నారని నమస్కారం చేసుకుంటూ చెప్పుకోసాగారు. మరో 2 రోజులకల్లా మొగలిచెల గ్రామం మొత్తం శ్రీ స్వామివారిని భక్తిపూర్వకంగా కొలవడం ప్రారంభించారు. మొదట హేళనలు, తిరస్కారాలు చూసి ఆ వెంటనే భక్తిపూర్వక నమస్కారాలు చూసిన శ్రీధర్రావు ప్రభావతి గారులకు తమ జన్మ సార్థకత చెందిందని, ఆ స్వామి పాదం మోపిన తమ గృహం పావనమైందని అనుభూతి చెందసాగారు. తాము ఆ యోగి పుంగవుడి సేవలో తరించే విధంగా తమకు శక్తి ప్రసాదించమని కులదైవం లక్ష్మీ నారసింహుణ్ణి ప్రార్థించారు. శరణాగత దీనార్థం పరిత్రాణ పరాయణ. శ్రీ స్వామివారు వరుసగా 3 రోజుల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయనకు కేటాయించిన ఇంటి తలుపులు మూసివేసుకుని లోపల ధ్యానంలో మునిగిపోయారు. చిత్రంగా ఆ 3 రోజులు ఆ ఇంటి మీద వందలాది రామచిలకలు వచ్చి వాలాయి. ఆ ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరగసాగింది. ఆ సర్పాన్ని చంపాలని కొంతమంది ప్రయత్నం చేశారు, కానీ దంపతులిద్దరూ వద్దని వారించారు. అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించింది. రాత్రిపూట ఒక రకమైన నీలిరంగు కాంతి వలయం ఏర్పడసాగింది. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు ఈ విచిత్ర పరిణామాల గురించి తన్మయత్వంతో చెప్పుకుంటుంటే విన్న సత్యనారాయణమ్మ గారు ఒక్కసారి స్వామివారున్న గది వద్దకు తీసుకుపోమ్మని ప్రభావతి గారిని అడిగారు. ప్రభావతి గారు ఆవిడ తీసుకుని ఆ గది వద్దకు తీసుకువెళ్ళి కిటికీలోంచి శ్రీ స్వామివారిని చూపించారు. కొద్దిసేపటికి ఆవిడ ఏదో తెలియని అనుభూతితో, అమ్మాయి ఈయన సామాన్యుడు కాదమ్మా, నాకు బ్రహ్మంగారిలా గోచరిస్తున్నారు అని నమస్కారం చేసుకున్నారు. మూడో రోజు శ్రీ స్వామివారు సమాధి స్థితి నుంచి బయటకొచ్చారు. ఆ రోజు సాయంత్రం మొగలిచెల్ల గ్రామస్తులందరూ శ్రీ స్వామివారిని చూడడానికి వచ్చారు. శ్రీ స్వామివారు ఆరు బయట అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చొని అందరితో ప్రశాంతంగా ముచ్చటించారు. సర్పం వచ్చిందని చెప్పగానే శ్రీ స్వామివారు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, అది దివ్య సర్పం, దానికి హాని తలపెట్టవద్దు, తాను తపస్సులో ఉన్నప్పుడు అలా తిరుగుతూ ఉంటుందని, మాలకొండలో కూడా ఉండేదని చెప్పారు. ఆసరికి గ్రామస్తుల్లో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి. అందరూ శ్రీ స్వామివారిని దైవ స్వరూపుడిగా మనసారా భావించారు. సాధు, సన్యాసి, అవధూత, సద్గురువు, ఇలా అన్ని కలబూసిన ఆ మహాత్ముడు
ఆ విధంగా ఆ దంపతుల శేష జీవనాన్ని మలుపు తిప్పడానికి వారింటిలోనే కొంతకాలం ఉండిపోయారు. మొగలిచెల్ల గ్రామస్తులందరికీ శ్రీ స్వామివారి పైన ఒక భక్తిభావం ఏర్పడింది. మరోవైపు శ్రీ స్వామివారి పట్ల శ్రీధర్రావు గారి బంధువుల్లో కొద్దిగా నిరసన గళాలు వినిపిస్తున్నా ఆ దంపతులు పట్టించుకోవడం మానేశారు. శ్రీ స్వామివారు ఆ ఇంటి ఆవరణలో యథేచ్ఛగా తిరుగుతూ ఉండేవారు. ఆయన ధ్యానానికి ఒక సమయం ఉండేది కాదు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే కొన్ని గంటల పాటు అలానే ఉండిపోయేవారు. అందులోంచి లేచిన తర్వాతే ఆహారం తీసుకునేవారు. అది కూడా చాలా మితంగా భుజించేవారు. ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు లలితా అమ్మవారి గురించి, అష్టాక్షరి గురించి కొన్ని విషయాలు చెప్పేవారు. ఆ సమయంలో శ్రీధర్రావు, ప్రభావతి గారు, వారితో పాటు సత్యనారాయణమ్మ గారు మాత్రమే ఉండేవారు. ఒక్కొక్కసారి శ్రీధర్రావు గారు పనిచేసుకునే సమయంలో శ్రీ స్వామివారు జ్ఞానబోధం మొదలు పెట్టేవారు. అలాగే ప్రభావతి గారు ఇంటి పనిలో మునిగిపోయి ఉన్నప్పుడు కూడా తాను చెప్పదలుచుకున్నది చెప్పేవారు. తాను చెప్పే మాటలు సరిగా వినిపించుకోవడం లేదని శ్రీ స్వామివారికి అనిపిస్తే ఎంతో అనునయంగా, అమ్మా సరిగ్గా విను, ఇది జ్ఞానం తల్లి, మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నేనుండను, ఆ తర్వాత నీకు ఇలా చెప్పేవారు ఎవరూ ఉండరు అనేవారు. అలా చెప్పేటప్పుడు శ్రీ స్వామివారి కంఠస్వరం మారిపోయేది. శ్రీధర్రావు, ప్రభావతి గారు వెంటనే చేస్తున్న పనులు మానేసి శ్రీ స్వామివారి ఉపదేశాన్ని శ్రద్ధగా వినేవారు. ఒకసారి రామనామం గురించి ప్రభావతి గారు శ్రీ స్వామివారితో మాట్లాడుతూ, నాయనా, రామకోటి వ్రాసిన వాళ్లకు చాలా కష్టాలు వస్తాయని విన్నాను. స్వయాన మా ఆడపడుచును చూశాను. ఆమె ఎంతో శ్రద్ధగా రామకోటి రాసి పూర్తి చేసింది. కానీ ఆమె కుమారుడు 6 సంవత్సరాల వయసువాడు. సరిగ్గా శ్రీరామనవమి నాడే మరణించాడు. నేను 10-15 పుస్తకాలు రామనామం రాశాను. అదేమిటో, ఆ సమయంలోనే అంతులేని కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టాయి. భయపడిపోయి అంతటితో రామకోటి వ్రాసే ఆలోచన మానుకున్నాను అన్నారు. జన్మ సంసార బంధుఘ్నం. అప్పటిదాకా ప్రభావతి గారు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న శ్రీ స్వామివారు పక్కున నవ్వారు. అలా నవ్వుతూనే కొద్దిసేపు ఉన్నారు. ఆ తర్వాత గంభీరంగా మారిపోయారు. అమ్మా, రామాయణం అంటే ఏమనుకున్నావు? అది అగ్ని, అగ్ని తల్లి. ఆ అగ్నిలో సర్వపాపాలు భస్మం కావాల్సిందే. జన్మ జన్మల పాపాలను హరింపజేసే ముక్తిదాయకమైనది. ఒక కరకు పోయేవాడిని మహర్షిగా మార్చిన మంత్రం, వానరాన్ని దైవంగా మలచిన మహామంత్రం, మంత్రరాజమైన రామనామంతో అందరూ పరబ్రహ్మ స్వరూపాన్ని, నామరహితమైన అనుభూతిని దర్శించలేరు, పొందలేరు. అది మహామహయోగులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. అందుకు మానవోత్తముడు, అవతార పురుషుడు, రావణుడి బారి నుంచి లోకాల్ని రక్షించిన దైవము అయిన రాముడి రూపాన్ని రామనామ తారకానికి ప్రతిబింబంగా మలుచుకున్నాం. ఒక గురి, ఒక లక్ష్యం, ఒక ఆకారం, ఒక ధ్యేయం లేనిదే మంత్రజపం చేయలేరు సాధారణ మానవులు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం. ఇక రామకోటి విషయానికి వస్తే, నీ శ్రద్ధాభక్తులను దైవం కూడా పరీక్షిస్తాడు. ఈ వ్యక్తి నిజంగా శరణాగతి పొందాడా లేదా అని పరీక్షిస్తాడు. దైవం పెట్టే పరీక్షలు కఠినంగా ఉంటాయి, చలించకూడదు. ఒకసారి నువ్వు సర్వస్య శరణాగతి పొందావా, నిన్ను ఆ దైవమే హక్కుని చేర్చుకుంటాడు. ఇంకా విను తల్లి, అమ్మా, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, ఈ 2 భాగవతంలోని ముఖ్య ఘట్టాలు మీరు చదివే ఉంటారు. ప్రహ్లాదుడు ఆ నారాయణ్ణి తన పసిప్రాయణం చేసి శరణు వేడాడు. అందుకు మహావిష్ణువు అన్ని ఆపదల నుండి అడుగడుగున అతన్ని కాపాడాడు. అదేనమ్మా సర్వస్య శరణాగతి అంటే. అది అహంకార రహిత భక్తి. ఇక గజేంద్రుడు, తాను అహంకరించినంత కాలం విష్ణుమూర్తి కన్నెత్తి చూడలేదు. గజేంద్రుడి అహంకారం నశించి శరణు పొందిన తర్వాతే తాను వచ్చాడు. ఇది పశుభక్తి. అర్థమైందా తల్లి అన్నారు. బ్రహ్మణ్యం ధర్మతత్వ
యజ్ఞం భక్తి కీర్తి వివర్ధనం భక్తాభి. ఏది ఇందాక నీ ఆడపడుచు కుమారుడు గురించి చెప్పావే, ఆ బాలుడికి పసిప్రాయం నుంచే వ్యాధి ఉంది, అందులోంచి విముక్తి కలిగించడమే ఆవిడకు శ్రేయస్కరం. అది తెలుసుకోలేక తల్లి గనక ఆమె బాధపడటంలో అసహజం లేదు. కానీ ఆ బిడ్డను శ్రీరామనవమి నాడే తీసుకుపోవడం అన్నది ఉత్తమ గతులు ప్రసాదించడానికే. ఆ బిడ్డ వైకుంఠధామం చేరి ఉంటాడన్నది నిర్వివాదాంశం. మరో సంగతి, రామకోటి రాస్తే కష్టాలు చుట్టుముడతాయని భయపడ్డానన్నావే, రామకోటి వ్రాయిన వారికి కష్టాలు లేవా తల్లి? భగవన్ నామం నమ్మి జపించి వ్రాసిన వారికి ఏ కష్టాలు ఉండవు. ఒకవేళ ప్రారంభాన్ని బట్టి వచ్చినా అవి తాత్కాలికంగానే ఉంటాయి. ఒక రకంగా అవి వారికి శ్రేయస్సునే కలిగిస్తాయి. దాదాపు అందరు భక్తుల కథలు చదివే ఉంటారు మీరు. ఈ విషయాన్ని తేటతల్లంగా తెలుపుతాయి వారి చరిత్రలు. అవునా తల్లి అన్నారు స్వామి. అలా శ్రీ స్వామివారి వాగ్దాటి కొనసాగుతూనే ఉంది. మంత్రముగ్ధుల్లా వింటున్నారు ముగ్గురు. శ్రీ స్వామివారు ఆ రోజు అనర్గళంగా అనేక విషయాలు రాత్రి పొద్దుపోయేదాకా వారితో చెబుతూనే ఉన్నారు. వద్దమ్మ వద్దు, లేనిపోని శంకలు పెట్టుకుని ఆ దివ్యనామాన్ని వదలకు. నిష్ఠతో ప్రారంభించు. చేతపట్టుకున్న ఆ రామాయణాన్ని వ్రాయడం మొదలుపెట్టు. కోటి పూర్తి చేయి. అది ఒక్కటి ఉన్నా దైవం కరుణ పూర్తిగా ఉన్నట్లే. దైవకరుణ లేకుండా ఎన్ని అష్టైశ్వర్యాలు ఉన్నా వ్యర్థమే తల్లి. రామనామం కోటి పూర్తయ్యాక తిరుమంత్రం అష్టాక్షరి కోటి ప్రారంభిద్దువు గాని. ఈలోపు అష్టాక్షరిని రోజుకు 108 సార్లు నియమంగా జపం చేస్తూ ఉండు అని చెప్పారు స్వామి. అప్పటికే దాదాపు రాత్రి 11 దాటిపోయింది. అమ్మా ఒక గ్లాస్ పాలివు తల్లి, నేను పెడతాను అని స్వామివారు పాలు తాగి తన గది దగ్గరకు వెళ్ళబోతూ అక్కడే ఉన్న పారిజాతం చెట్టు వద్ద ఆగారు. ఆకాశంలో చంద్రుడు వెన్నెలు కురిపిస్తున్నాడు. వెన్నెల ఆ పారిజాతం చుట్టూ ఆకుల మీద ఉన్న మంచు బిందువుల్లో వింతగా మెరుస్తోంది. శ్రీ స్వామివారు చాలాసేపు ఆ చెట్టు చుట్టూరా పసిపిల్లాడు పట్టరాని ఆనందంతో తిరుగుతున్నట్లు ప్రదక్షిణగా తిరగసాగారు. కొన్ని పారిజాతపు పూలు కోసుకుని గదిలోకి వెళ్ళి వాటిని అక్కడ ఉంచి మరలా తిరిగి వచ్చి ఆ చెట్టు దగ్గర చాలాసేపు నిలబడి చూస్తూ పచారులు చేస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఆవరణ మొత్తం కలిదిరుగుతూ ఉన్నారు. శ్రీధర్రావు ప్రభావతి గారులకు శ్రీ స్వామివారి ఉపదేశం అద్భుతంగా అనిపించింది. సత్యనారాయణమ్మ గారు కూడా శ్రద్ధగా ఆలకించారు, భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకున్నారు. ప్రభావతి గారికి రామనామం గురించి ఆవిడ మనసులో ఉన్న సందేహాలన్నీ మటుమాయమయ్యాయి. పక్క రోజు కందుకూరు నుంచి రామకోటి పుస్తకాలు తెప్పించుకున్నారు. శ్రీధర్రావు గారు కూడా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి ప్రభావతి అన్నారు. అత్తగారు సత్యనారాయణమ్మ గారు కూడా స్వామివారి ఆశీస్సులు, ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి కరుణ నీ చేత కోటి పూర్తి చేయిస్తాయమ్మా మొదలుపెట్టు అన్నారు. సద్గురువు శ్రీ స్వామివారు ఆదేశం, తన తోడు నీడగా ఉండే భర్త అంగీకారము ప్రభావతి గారికి కొండంత విశ్వాసాన్ని కలిగించాయి. మంచి రోజు చూసుకుని రామకోటి వ్రాయడం మొదలుపెట్టారు. శ్రీ స్వామివారు తాను ధ్యానం నుంచి లేచి వచ్చిన తర్వాత ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి శ్రీధర్రావు దంపతులకు బోధిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి మౌనం పాటించేవారు. శ్రీ స్వామివారు తనందరు తాను నోరు విప్పి మాట్లాడితే తప్ప వీరిద్దరూ ఏ విషయము ఆయనతో ప్రస్తావించేవారు కాదు. ఇలా 1-2 గడిచాయి. ఒక సాయంత్రం వేళ శ్రీ స్వామివారు హఠాత్తుగా శ్రీధర్రావు దంపతులతో, మీరిద్దరూ నిస్వార్థంగా నా తపస్సుకు సహకరిస్తున్నారు గనక మీకేమైనా బాధలుంటే చెప్పండి, నేను పరిష్కారం చెబుతాను అన్నారు. వెంటనే శ్రీధర్రావు గారు, స్వామి మేము గృహస్థులము, ఎన్నో సమస్యలుంటాయి, బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి. మా సమస్యలను మేమే తీర్చుకోవాలి.
అది మా బాధ్యత, మా కోసం మీ తపశక్తిని దారపోయడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు. శ్రీ స్వామివారు ఎంతో సంతోషంగా ఆశీర్వాదం ఇచ్చారు. నిజానికి ప్రభావతి గారు శ్రీ స్వామివారు అడిగిన వెంటనే తమకున్న ఆర్థిక కష్టాలు చెప్పుకోవాలని ఉవ్విళ్ళూరారు. స్త్రీ సహజమైన ఆందోళన, బాధ్యతల తాలూకు భయము, కొద్దిపాటి ప్రలోభము ఆవిడను చుట్టుముట్టాయి. కానీ శ్రీధర్రావు గారు ఆవిడ ఆలోచనను నిర్ద్వందంగా తోచిపుచ్చారు. లేనిపోని ఆలోచనలు పెట్టుకోక ప్రభావతి, మనం ఆయన నుంచి ఏదో ఆశించి ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేదు. ఆయన తపస్సుకు మనం ఆలంబన కావాలి. అంతేగాని మన బరువు బాధ్యతలు మోపకూడదు. మనం నమ్ముకున్న లక్ష్మీ నృసింహుడికి మన సమస్యలు తెలుసు. కాకుంటే స్వామివారి మనసులో మనకు మేలు చేయాలని ఉన్న ఒక్క భావనే చాలు మన 10 తరాలు తరించిపోవడానికి అన్నారు. ప్రభావతి గారు అప్పటికి సరే అన్నారు. కానీ లోపల మాత్రం ఎలా అయినా శ్రీ స్వామివారి వద్ద తన కోరికను వెళ్ళబుచ్చాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. శ్రీ స్వామివారు ఏదైనా సమస్యలుంటే చెప్పమని అడగడం శ్రీధర్రావు గారు సున్నితంగా తిరస్కరించడం జరిగిన తర్వాత ప్రభావతి గారు మాత్రం తమకున్న సమస్యలను శ్రీ స్వామివారి దృష్టికి తెచ్చి పరిష్కారం పొందాలని తహతహలాడారు. శ్రీధర్రావు గారు హుందాగా వారించారు. కానీ ఆ పక్క రోజు సాయంత్రం శ్రీ స్వామివారు మళ్ళీ అదే మాట అడిగారు. ఆ సమయంలో శ్రీధర్రావు గారి తల్లిగారు శ్రీధర్రావు దంపతులు మాత్రమే ఉన్నప్పుడు, అమ్మా, మీరిద్దరూ నా తపస్సుకు ఎంతో సహకరిస్తున్నారు, మీ మనసులో ఏదైనా కోరుకుంటే చెప్పండి అని ప్రత్యేకంగా ప్రభావతి గారిని ఉద్దేశించి, ఏమి కావాలో చెప్పు తల్లి అన్నారు. శ్రీధర్రావు గారు కొద్దిగా అసహనంతో, ప్రభావతి, పిచ్చి పిచ్చి కోరికలు కోరకు, అనవసరంగా మాట్లాడకు అన్నారు. శ్రీ స్వామివారు, అమ్మను కోపడకండి శ్రీధర్రావు గారు, నేను బిడ్డలాంటి వాడిని, నాతో చెప్పుకోనియండి అన్నారు. నాయన, మేము గృహస్థులం, ఎన్నో సమస్యలుంటాయి. అన్ని అవసరాలు ధనంతో ముడిపడినవే. బాధ్యతలు నెరవేర్చాలన్న ఆర్థికపరమైన ఇబ్బందులు తప్ప, ఆ చిక్కులు తొలగించమని దైవాన్ని కోరడం తప్ప అన్నారు ప్రభావతి గారు. శ్రీధర్రావు గారు వారిస్తున్న ఆవిడ అడగదలుచుకుంది అడిగేశారు. శ్రీ స్వామివారు చిరునవ్వుతో, అమ్మా, నీకు సందేహ నివృత్తి చేస్తాను, శ్రద్ధగా వినండి అంటూనే అలౌకిక దృష్టిలోకి వెళ్ళిపోయి, గృహస్థులకు నిత్యము ధనంతో అవసరమే, వారి వారి బాధ్యతలను అనుసరించి డబ్బుతో అవసరాలుంటాయి. అయితే అవసరం వేరు, ప్రలోభం వేరు, అత్యాశలు వేరు. అయితే అమ్మా, నీ ఇంటి ఆవరణలో నీవు పెంచిన పారిజాతాలు, మందారాలు, ఇతర పూల మొక్కలు, ఇంటికి ఆనుకుని ఉన్న అశ్వత్థ వృక్షం, ఆ వృక్షం కొమ్మ కొమ్మకు ఆవాసం ఏర్పరచుకుని కిలకిల రావాలతో సందడి చేస్తున్న ఎన్నో రకాల పక్షులు, నిర్మలమైన గాలి, వెలుతురు, కమ్మని పాడి, నిత్యము ఇంటికొచ్చే అతిథులు, ఇవన్నీ భగవంతుడు నీకిచ్చిన ఐశ్వర్యాలు కాదా తల్లి? పూలు, పక్షులు, అతిథులు ఇవన్నీ ఐశ్వర్యాలని ఎలా భావిస్తామని ఆలోచిస్తున్నావా? అసలు అష్టైశ్వర్యాలు అంటే ఏమిటో చెప్పు తల్లి, దానర్థం చెప్పు అన్నారు. ధనం, ధాన్యం, పాడి, పంట వగైరాలు నాయన అన్నారు ప్రభావతి గారు. ఆ వగైరా అంటే ఏమిటమ్మా, దాని అర్థమేమిటో ఆలోచించావా ఎప్పుడైనా అన్నారు శ్రీ స్వామివారు. ఆ మాటకు అర్థమేమని చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు ప్రభావతి గారు. నేను చెబుతాను శ్రద్ధగా విని తల్లి, అష్టైశ్వర్యాలు అనగానే ధనము, పెద్ద మేడలు, నగలు, హోదా, పదవి, ఇలా ఎవరికి వారు వారికి తోచిన అర్థం చెప్పుకుంటారు. కానీ నిజమైన ఐశ్వర్యం ఏమిటో తెలుసా? భగవంతుని కరుణ. ఈ సర్వసృష్టిని క్షణమాత్రంలో సృష్టించి, క్షణంలో రక్షించి, మరుక్షణంలో లయింపజేసే ఆ దైవం యొక్క కరుణ కిరణం ఒక్కటి ఉంటే ఆ జీవికి ఇక అందని ఐశ్వర్యం లేదు. రాక్షసులు త్రిలోక విజయం, అతి భోగలాలస కోసం తీవ్ర తపస్సు చేస్తారు. తపస్సు వలన దైవం కరుణ చూపి వాళ్ళు కోరిన కోరికలు లేదా వరాలు ఇస్తాడు దైవం. కానీ వాళ్ళు అధర్మ ప్రవర్తనతో అన్నీ పోగొట్టుకుంటారు. చివరికి వాళ్ళ ప్రాణాలతో సహా మనుషులు అంతే. దేవుణ్ణి పూజించడం అంటే
కోరిక తీర్చడం కోసమే. డబ్బు, నగలు, పదవి, హోదా, కార్లు, బంగళాలు ఇలా వెంపర్లాడడం కోసం పూజిస్తారు. నూటికో కోటికో ఒక్కరు నిష్కల్మషంగా దైవాన్ని పూజిస్తారు. వారికే ముక్తి దొరుకుతుంది. వారికి అష్టైశ్వర్యాలు అరచేతిలో ఉంటాయి. కానీ వారు వాటిని తృణప్రాయంగా త్యాగం చేసి ముక్తినే కోరుకుంటారు. వాళ్ళు ముక్త సంఘులు, అవధూతలు, యోగులు. వారిని బాధిస్తే ఎలాంటి వారికైనా చావు దెబ్బ దైవం చేతిలో తప్పదు. ఇక మీ విషయంలోకి వస్తానమ్మా. నువ్వు చెప్పినట్లు గృహస్థులకు ఆర్థిక బాధలు సహజం. ముందుగా నీ వద్ద ఉన్న ఐశ్వర్యాలు నీకు తెలుసా అంటూ ఒక్క క్షణమాగారు. అమ్మా, కొందరికి అలవి మారిన ధనం ఉంటుంది, కానీ శరీరంలో వ్యాధులుంటాయి. ఏది తినడానికి కుదరదు. మందులతోనే జీవనం కొనసాగించాలి. కొందరికి మానసిక బాధలుంటాయి. భార్యాభర్తల్లో ఒకరికొకరికి అవగాహన లేక అనుమానాలతో సంసారం చేయలేక చేస్తూ ఉంటారు. ఒకరిని ఒకరు మోసగించుకుంటూ ఐహిక సుఖాల కోసం ఎక్కడికో పరిగెత్తుతూ ఉంటారు. కొందరికి సంతానం ఉండదు, అందుకు బాధ. సంతానం ఉన్నా అవయవ లోపంతో ఉంటారు, అది మరో నరకం. ఇలా రకరకాల వ్యక్తులు ధనం ఉండి కూడా క్షోభ అనుభవిస్తూ ఉంటారు. ధనం ఒక్కటే ఐశ్వర్యం కాదమ్మా. దైవాన్ని ధనం ఇమ్మని అడగడమంత పిచ్చి పని, మరోటి లేదు తల్లి. సరే తల్లి, నీకు ధనం కావాలా? ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు నీ భర్తను త్యాగం చేస్తావా? నీ బిడ్డలను వదులుకుంటావా? నీకు దైవం ఇచ్చిన ఈ వాతావరణాన్ని త్యజిస్తావా? నీకబ్బిన పాండిత్యాన్ని వదిలేస్తావా? ఏది త్యాగం చేయగలవో చెప్పు అన్నారు స్వామి. స్వామివారి నోటంట వస్తున్న మాటలు ఒక్కొక్కటి సూటిగా ప్రభావతి గారినే కాదు, మిగిలిన ఇద్దరికీ తాకాయి. ప్రభావతి గారు తనంత ప్రలోభంలో పడి ఉన్నది గ్రహించేశారు. ఒక్క క్షణంలోనే ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చేశారు. నిజమే, ధనం అవసరమే, కానీ ధనమే సర్వస్వం, ధనమే ఐశ్వర్యం కాదు. అది శ్రీ స్వామివారు మనసుకు నాటుకునేలా బోధించారు. నాయనా, నాకు దైవం ప్రసాదించిన అమోఘ సంపదలలో ఏ ఒక్కటి వదులుకోను. ఆర్థిక బాధలు నా భరిస్తాను, సహిస్తాను, ఇక కలత పడను వాటి గురించి అన్నారు మనస్ఫూర్తిగా ప్రభావతమ్మ గారు. శ్రీ స్వామివారు సంతోషంగా నవ్వారు. శ్రీధర్రావు గారు కూడా శ్రీ స్వామివారి వివరణకు సంతృప్తిగా తలాడించారు. అమ్మా, నేను నిన్ను అష్టాక్షరి మంత్రం రోజు 108 సార్లు జపించమని చెప్పాను, రోజు చేస్తున్నావా తల్లి అని అడిగారు స్వామి. చేస్తున్నాను నాయన అన్నారు ప్రభావతి గారు. అష్టాక్షరి తిరుమంత్రం నీకు మాలకొండ వద్ద ఉపదేశించాను, ఇక ఆ అష్టాక్షరి గురించిన పూర్తి వివరణ నీకు తెలుపుతాను తల్లి. శ్రద్ధగా రాసుకో, ఆ కాగితం జాగ్రత్తగా ఉంచుకో, హృదయస్థం చేయి తల్లి, అత్యంత గోప్యంగా ఉంచు, అహంకారంతో ఎవరికి పడితే వాళ్లకు చూపకు అన్నారు స్వామి. మంత్రార్థము, ఛందస్సు, ఋషి, ఋషి పరంపర సర్వం వివరంగా చెప్పారు. ప్రభావతి గారు శ్రద్ధగా రాసుకున్నారు. ఆ తర్వాత స్వామి తన బసకు వెళ్ళిపోయారు. అలా రోజులు గడిచే కొద్దీ శ్రీ స్వామివారు తెల్లవారుజామున గదిలోంచి బయటకొచ్చి ఇంటి ఆవరణలో తిరుగుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి శ్లోకాలు, దైవ సంకీర్తనలు పాడుతూ ఉండేవారు. శ్రావ్యమైన కంఠస్వరంతో అద్భుతంగా గానం చేసేవారు. ప్రభావతి గారికి, శ్రీధర్రావు గారికి కూడా ఉదయాన్నే లేచే అలవాటు. ప్రభావతి గారు పశువుల ఆలనా పాలనా చూసుకోవడం, గేదెల వద్ద పాలు పితకడం వగైరాలన్నీ చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే ఆవిడ సహజంగా ఏదో ఒక స్తోత్రాన్ని జపించుకుంటూ ఉండేవాళ్ళు. కానీ స్వామివారు వారింట్లో అడుగుపెట్టిన తర్వాత దాదాపు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన గాన మాధుర్యాన్ని చవిచూపడం అలవాటుగా మారింది.
వినేవారికి అదో గొప్ప అనుభూతి. ఐశ్వర్యం గురించి రాత్రి పొద్దుపోయేదాకా శ్రీధరరావు దంపతులకు వివరించి రాత్రి తన గదిలకు వెళ్లిపోయిన శ్రీ స్వామివారు మళ్లీ తెల్లవారుజామున 4 గంటలకే వచ్చేశారు. స్వామివారి ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకున్న శ్రీధరరావు దంపతులు కూడా ఆ సమయానికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటి ముందుకొచ్చారు. ఎదురుగా చిరునవ్వుతో స్వామివారు నిల్చొని ఉన్నారు. శ్రీధరరావు గారు, కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది. సమయం కూడా చక్కగా ఉంది. మీరిద్దరూ తప్పక వినవలసినది మళ్ళీ మళ్ళీ నాకు కుదరకపోవచ్చు, లేదా మీకు ఆ సమయము లేకపోవచ్చు. ఏం తల్లి, వింటారా అన్నారు స్వామివారు. ఇద్దరూ అందుకు తలాడించారు. శిష్యుడి మానసిక స్థితి, ఆధ్యాత్మిక ఉన్నతి గమనించి ఆ శిష్యునికి సరైన సమయంలో సరైన మంత్రోపదేశం చేసి ఆ మంత్రాన్ని శిష్యుని ద్వారా 1 కోటి జపం పూర్తి చేయించి 1 కోటి జపం చేసేలా దీవిస్తూ మార్గం నిర్దేశించేవాడే సద్గురువు. ఉపదేశించిన మంత్రానికి ఉపదేశం తీసుకున్న వ్యక్తి ఆ మంత్రం పరిపూర్తి చేసినప్పుడే మంత్రోపదేశం చేసిన గురువుకు కూడా అపాత్రదానం చేశాననే భావన లేకుండా సంపూర్ణ తృప్తితో సద్గతి పొందుతాడు. దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోవడం ఏ యుగంలోనూ లేదు. దైవ మంత్రోచ్చారణతో జన్మజన్మల పాపాలు ప్రక్షాళనై తీరతాయి. కోరలాని కోరికలు తీర్చేవాడు దేవుడు కానే కాదు. భక్తులకు ఏది శ్రేయస్కరమో, ఏ క్షణంలో తన రక్షణ అవసరమో అది ప్రసాదించేవాడు ఒక్క భగవంతుడు మాత్రమే. నీవు చేయవలసిందల్లా విడవకుండా అచంచల విశ్వాసంతో ఆయన పాదాలను మనస వాచ కర్మణ నమ్మి శరణాగతి పొందడమే. దైవ జపం విశ్వాసంతో చేస్తే సంపదలు మాత్రమే కాదు, అష్టసిద్ధులు వశమవుతాయి. కానీ వాటిని ఇతరులకు హాని కొరకు ఉపయోగిస్తే రాక్షసులుగా మారతారు. అవి అందించిన భగవంతుని చేతిలోనే చావు దెబ్బతింటారు. అలా కాక ధర్మ మార్గాన వాటిని సమాజహితం కొరకు వినియోగిస్తే వారు మహాత్ములవుతారు. అదొక యోగం, వారినే యోగులు అంటారు. ఇంతవరకు చెప్పిన శ్రీ స్వామివారు హఠాత్తుగా పకపకమని నవ్వసాగారు. వింటున్న దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ తెల్లవారుజామున శ్రీ స్వామివారి స్వచ్ఛమైన నవ్వు, అది తెరళతెరళగా నవ్వడం వారికి అర్థం కాలేదు. ఇంతలో శ్రీ స్వామివారే తమ నవ్వును ఆపుకొని ప్రభావతి గారి వైపు చూసి, అమ్మా, నిన్న రాత్రి నీకు అష్టైశ్వర్యాల గురించి బోధ చేశాను కదా, నీవు ధన వ్యామోహంలో పడకూడదని అంత దూరం చెప్పాల్సి వచ్చింది. ఆ ఒక్క సందేహాన్ని తీర్చడం కోసం నేను ఎంతో సమయాన్ని వెచ్చించి మీ సందేహాలను నివృత్తి చేయాల్సి వచ్చింది. మీరు ఈ జ్ఞానం నా ద్వారా పొందాలని ఆ భగవంతుడి నిర్ణయం. గృహస్థుల సందేహాలకు ఎంత సమయం ఇలా కేటాయించాలో కదా అని నాకు నవ్వు తెప్పించింది. శ్రీధరరావు గారు, మీకు కూడా బోధపడిందా అన్నారు స్వామివారు. నాలోనూ చాలా సందేహాలు నివృత్తయ్యాయి స్వామి అన్నారు శ్రీధరరావు గారు. స్వామివారి బోధలో శ్రీధరరావు గారికి బాగా ఆకట్టుకున్న విషయం సమాజహితంతో కూడుకున్న ధర్మాచరణ. అది గృహస్థులకు అత్యవసరం. చివరగా ఒక్క మాట, ఫలానా పూజ చేస్తే దేవుడు నెత్తిన ముట్టాడు అంటూ ఉంటారు కొందరు. అది తప్పు. నిజమైన భక్తుణ్ణి దైవం నెత్తిన ముట్టడు. అనవసర కోరికలు, మోసం, పరనింద, పరులకు హాని ఇత్యాదులను దేవుడు క్షమించడు. అది అసలు రహస్యం. అది తెలుసుకుని మసలుకోండి అని చెప్పి సర్వరోగ ప్రశమనం సర్వ అమ్మా, త్వరగా ఒక గ్లాస్ పాలివ్వమ్మా, బాగా ఆకలిగా ఉంది అని అడిగారు స్వామివారు. ఆసరికే కొద్దిగా వెలుతురుస్తోంది. ప్రభావతి గారు గబగబా గేదె దగ్గరకు వెళ్ళి పాలు పితికి వెచ్చ చేసి ఇచ్చారు. స్వామివారు ఆ పాలు తాగి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు. కూర్చున్న మరో నిమిషంలోనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ధర్మ
స్వామివారు ఇలా బోధిస్తున్నారు. సాధారణంగా అందరూ అనే మాట అన్ని మంత్రాలు పుస్తకాలలో అంగన్యాస కరణ్యాసాలతో సహా వ్రాసి ఉంటాయి కదా, వాటిని జపిస్తే చాలదా, మళ్ళీ ప్రత్యేకంగా గురుబోధ ఎందుకు అని. కానీ అది తప్పు. శిష్యులలో కూడా ఉత్తమ మధ్యమ అధమ సంస్కారం గల శిష్యులుంటారు. రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లాంటి వారు ఉత్తమ తరగతికి చెందినవారు. రామకృష్ణ పరమహంసకు ఆయన గురువు గారు తోతాపురి గారు తాంత్రిక సాధన గురించి బోధిస్తున్న తరుణంలోనే సమాధి స్థితి పొంది అప్పటిదాకా బోధిస్తున్న గురువు గారిని విభ్రాంతికి లోనయ్యేటట్లు చేశారు. అంటే దీని అర్థం వినండి, గురుబోధ జరిగే సమయంలోనే అందులోని సారాంశాన్ని గ్రహించి అది తూచా తప్పకుండా పాటించి గురువు కృపను పొందగలిగిన వాడు ఉత్తమ శిష్యుడు. కొంతమంది గురుబోధ స్వీకరించి ఆ జీవితం చాలా ఉంది ఇప్పుడే అవన్నీ అవసరమా మెల్లిగా చేద్దాం అనుకుంటూ ఏ 10-12 ఏళ్లకో కోటి జప పూర్తి చేసి గురువు రుణం తీర్చుకుంటారు. వీళ్లకు కష్టాలు వచ్చినప్పుడు గురువు బోధించిన మంత్రాన్ని శంకిస్తారు, గురువును అనుమానిస్తారు, మరలా ఆ గురువే ధైర్యం చెబితే మరలా ప్రారంభిస్తారు. వీళ్ళు మధ్యమ స్థాయి శిష్యులు అంటూ ప్రభావతి గారి వైపు చూసి, అమ్మా నీలాంటి వాళ్ళు ఈ కోవకు చెందుతారు అన్నారు స్వామి. ఇక అధమ స్థాయి శిష్యులు, వీళ్ళ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. వీళ్లకు గురుబోధ అన్నది కేవలం గొప్పగా చెప్పుకోవడానికే తప్ప వారు ఆచరించరు. ఆ గురువుగారు చెప్పారు, మనం విన్నాం, సంసారాలు చూసుకోవాలి కదా, పొద్దస్తం జపమంటూ కూర్చుంటే పనులెలా సాగుతాయి, చేద్దాంలే తీరుకున్నప్పుడు. అయినా గురువుకు మన మీద కరుణ ఉంటే ఆయనే అన్ని చూసుకోడా, కష్టం వచ్చినప్పుడు ఆయన్ని శరణ వేడుకుంటే అన్నీ ఆయనే సరిచూస్తాడు, మనకెందుకు వచ్చిన శ్రమ అనుకుంటూ ఉంటారు. అందుకే గురుబోధ చేసే ముందు శిష్యుని మానసిక పరిణితిని గ్రహించి మంత్రోపదేశం చెయ్యాలి. అర్హత లేని వారికి ఉపదేశం చేస్తే గురువు కూడా సద్గతి పొందడు. ఇంతలో ప్రభావతమ్మ గారు, నాయనా దత్తాత్రేయుణ్ణి సద్గురువు అవధూత అంటారు, మీరు వివరంగా చెప్పగలరా అని అడిగారు. స్వామివారి ముఖంలో ఒక్కసారిగా సంతోషంతో కూడిన వెలుగొచ్చింది. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అపరిమితమైన ఆనందం ఆయన వదనంలో తాండవిస్తోంది. శ్రీ స్వామివారు ఆపాద మస్తకము పులకించిపోయినట్లుగా ఒకనొక పారవశ్యపు స్థితిలోకి ఉండిపోయారు. అమ్మా మంచి వివరణ కోరావు తల్లి, ఈరోజు తప్పకుండా చెబుతాను. శ్రీ దత్తాత్రేయ అవతారం అంటే నాకు ప్రత్యేకమైన భక్తి గౌరవం అభిమానం. ఆ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నా శక్తి మేరకు మీకు వివరిస్తాను. ముందుగా కొన్ని విషయాలు తెలిపి ఆపై ఆ దత్తుడి గురించి మాట్లాడతాను, శ్రద్ధగా వినండి అన్నారు. అవధూత అంటే ఒక విధంగా ముక్త సంగుడు, జీవన్ముక్తుడు, కారణజన్ముడు. అవధూత పైకి ఆడంబరంగా కనిపించడు, పసి పాపల పిచ్చివాడిలా పిశాచు రూపుడిగా అంటే శరీర శుభ్రత పాటించకుండా ఎటువంటి ఆచోదన లేకుండా రకరకాల అమాయకపు వేషాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. అంతరంగంలో నిత్య సమాధి స్థితిలో ఉంటారు అని చెప్పి కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ, అమ్మా ఇది రాక్షస గడ్డ, ఇక్కడ భక్తి భగవంతుడు సాధు పూజ అన్నవి చాలా తక్కువ మందికే తెలుసు, చెప్పినా వినిపించుకోరు, పైగా హేళన చేస్తారు. రాక్షసత్వం ప్రబలని చోట దానిని అదుపు చేయడానికి ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు, ఆయన బోధలు ప్రవర్తన వీళ్లలో పరివర్తన తెస్తుంది. అదే ఉత్తర హిందూ దేశాల్లో చూడండి, నేటికి అవధూతలంటే ఎంత గౌరవం ఇస్తారు. ఒక సాధువు తమ ఊరికి వచ్చి బస చేస్తే ఆ ఊరిలో ఉండే ధనవంతులు బీదవారు ఎవరైనా సరే అతని సేవ చేసుకుంటారు. ఏనాడు ఇల్లు దాటి రాని స్త్రీలు కూడా ఆ సాధువు కోసం ఆహార పదార్థాలు మిఠాయిలు చేత పట్టుకుని వస్తారు. ఆ మహనీయుడు తమ పళ్ళెలోని పదార్థాలలో ఒక మెతుకు ముట్టుకుని రుచి చూసినా
తమ 10 తరాలు సుభిక్షంగా ఉంటాయని వాళ్ల నమ్మకం. అది నిజం కూడా. అలా స్వామివారి ఉపన్యాసం ఆ సాయంత్రం వేళ అనర్గళంగా సాగుతోంది. మొగలిచెల గ్రామస్తులకు కూడా బాగా అర్థమయ్యే రీతిలో సరళంగా బోధించసాగారు స్వామి. ఆ తర్వాత అన్నదానం గురించి ఇలా చెప్పారు. ఇంటికి ఏ అతిథి వచ్చినా అన్నం పెట్టమంటారు మన పెద్దలు. ఇక చాలు, వద్దు అనగలిగేది, అనిపించగలిగేది ఒక్క అన్నం మాత్రమే. ధనం, కనక, వస్తు వాహనాలు ఎన్ని ఇచ్చినా మనిషి తృప్తి పడడు. కానీ కడుపు నిండా అన్నం పెడితే ఇక చాలు, తినలేము, తృప్తిగా ఉంది అంటారు. అలా అతిథులకు పెడుతూ ఉంటే ఎప్పుడూ ఒక మహాత్ముడు వస్తాడు. ఆ మహాత్ముని దీవెన ఆ వంశాన్ని తరతరాలు కాపాడుతుంది. ఇక దత్తాత్రేయుడి అవతారం. ఆ అవతారం అంటే నాకు ప్రత్యేకమైన భక్తి, గౌరవం. అది వివరిస్తాను, వినండి. అత్రి మహర్షి, అనసూయ మాత దంపతులు. అనసూయ పేరులోనే అసూయ లేని స్త్రీమూర్తి అని అర్థం ఉంది. ఆ మహాసతి త్రిమూర్తులను పసిబిడ్డలుగా మార్చి వాళ్ల కోరిక మేరకు వారిని తన ఒడిలో లాలించింది. తర్వాత త్రిమూర్తి రూపంతో వారిని ఒక బిడ్డగా తనకు దత్తతగా రమ్మని కోరింది. ఆ అవతారమూర్తే దత్తాత్రేయుడు. అత్రి, అనసూయ దంపతుల బిడ్డగా అవతరించిన దత్తాత్రేయ స్వామి వారికి గురువై వారిని తరింపజేశాడు. ఆయన అవతార లక్షణమే అవధూత లక్షణం. ప్రేమమూర్తి ఆయన. ద్వేషమెరుగని తత్వం ఆయనది. శిష్యరక్షణ ఆయన కర్తవ్యం. దుష్టులను సన్మార్గాల్లోకి మరణించడము, అందుకు అవసరమైన అపారమైన ప్రేమ, కరుణ కురిపించడము ఆయన తత్వం. 4 వేదాలు ఆయన పెంపుడు కుక్కలుగా మారిపోయాయి. ధర్మం గోమాతగా మారి ఆయన చెంత చేరింది. త్రిమూర్తి స్వరూపంతో ఉండి త్రిముఖాలతో, చేతదండం, కమ్మండనంతో నిలిచిన మూర్తి దత్తాత్రేయుడు. విగ్రహారాధనకు అనువైన మూర్తి. మాలాంటి యోగులకు ఆ దత్తాత్రేయుడు అవధూత, సద్గురువు. భగవద్గీతలో చెప్పినట్లు శీతోష్ణ స్థితులకు చలించక, రాగద్వేషాలకు అతీతమై సర్వ ప్రాణికోటిలో దైవాన్ని దర్శించే తత్వమే ఈ అవధూత తత్వం. అదే ఆ దత్తాత్రేయుడి తత్వం. ఆ దత్తుడు ఈ ప్రకృతిలోని 21 లక్షణాలను గురువులుగా భావించాడు. అందులో తుమ్మెద, స్త్రీ చేతిగాజులు ఇలా ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సందేశాన్ని గ్రహించాడు. ఆ గురువుల గురించి మీకు మళ్ళీ వివరిస్తాను. నాకు ఆరాధ్య దైవం దత్తాత్రేయ స్వామి. నాది అవధూత లక్షణం. నేను దిగంబరంగా ఉండటం కూడా ఆ స్వామితత్వంలో ఒక భాగమే. దిగంబరతత్వం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగల కఠోర మానసిక దీక్ష. మానాభిమానాలకు అతీతమైన తపశ్శక్తి ఉన్నప్పుడే దిగంబరత్వం కోరుకోగలడు యోగి. ఉత్తిని దిగంబరంగా తిరుగుతూ లోపల మానాభిమానాలకు లోనయ్యే వ్యక్తి కపటివాడైనా అవుతాడు, లేదా పిచ్చివాడైనా అవుతాడు. అనుకరణతో అవధూత తత్వాన్ని ఎదుటి వారి చేత నమ్మింపజేసేవాడైనా కావాలి. అవధూత సద్గురువు అయిన ఆ దత్తాత్రేయుణ్ణి గురువుగా భావించాను కాబట్టే నా పూర్వనామాన్ని వదిలేసి దత్తాత్రేయుడిగా నాకు నామకరణం జరిగింది. నన్ను దత్తాత్రేయుడిగానే పిలవండి అన్నారు స్వామి. అప్పటికి శ్రీధర్రావు దంపతులకు అర్థమైంది. శ్రీ స్వామివారిని తాము ఈనాడు పేరుతో పిలవలేదు. ఈరోజు ఆయనే తన నామాన్ని చెప్పేశారు. తాము సాక్షాత్తు ఆ త్రిమూర్తి స్వరూపుణ్ణి ఇన్నాళ్ళు స్వామిగా కొలుస్తున్నామని అనుకున్నారు. మళ్ళీ స్వామివారు చెప్పసాగారు. ఆ దత్తాత్రేయుడి స్వరూపంగా షిరిడీలో ప్రకటమైన సాయిబాబాను భావించవచ్చు. ఆయనది కూడా అవధూత సంప్రదాయమే. 100కో 1000కో ఒక్కరు ఆ దత్తాత్రేయుడి తత్వాన్ని అర్థం చేసుకుని అవధూతగా మారి ఈ కలియుగంలో మానవాళిని ఉద్ధరించడానికి ప్రకటితమవుతుంటారు. ఈ మానవ లోకం ముందుగా వారిని గుర్తించదు. అంతమాత్రం చేత ఆ అవధూత నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోడు.
తన జీవన పర్యంతము సమాజానికి దైవానికి వారధిగా ఉండి ఎంతో మందిని ఉద్ధరించి ఆ తరువాత మాత్రమే తమ అవతారాన్ని చాలిస్తారు. వారు తమ దేహ త్యాగం చేసిన వారి తపోశక్తి మరికొంతకాలం పాటు ఈ మానవాళిని తరింపజేస్తూ ఉంటుంది. అవధూత అడుగుపెట్టిన భూమి క్షేత్రంగా మారుతుంది. ఇది సత్యం అంటూ కళ్ళు మూసుకున్నారు స్వామి. స్వామివారి ఉపన్యాసం ఆగింది. అప్పటిదాకా వింటున్న గ్రామస్తులు శ్రీ స్వామివారికి మొక్కి ఏళ్లకు వెళ్లిపోయారు. శ్రీధర దంపతులు కూడా ముగ్ధుల్లా వింటూ ఉన్నారు. స్వామివారు చెప్పిన చాలా విషయాలు ఎన్నోసార్లు ఎక్కడో ఒక చోట పుస్తకాలలో చదివినవే, కానీ ఇప్పుడు ఆయన చెబుతున్నప్పుడు తపస్సు, సాధన, ఆచరణ అన్న 37 గొలుసు మంత్రంలాగా వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయింది. తమ ఎదురుగా మూర్తిభవించిన అవధూత తత్వం నిలిచి ఉంది అనే స్పృహ వారికి కలిగింది. తమ జన్మకు ఈ అదృష్టం చాలు అని వారిద్దరూ మనస్ఫూర్తిగా భావించారు. స్వామివారు తనను దత్తాత్రేయుడిగా పిలవమని తేల్చి చెప్పిన తరువాత రోజు నుంచి మొగలిచెల్ల గ్రామస్తులు ఆయనను దత్తాత్రేయ స్వామిగా పిలవడం అలవాటు చేసుకున్నారు. శ్రీధరరావు దంపతులు కూడా శ్రీ స్వామివారి గురించి చెప్పేటప్పుడు దత్తాత్రేయ స్వామి అని చెప్పేవారు. అలా ఆ పేరు స్థిరపడిపోయింది. ఈ లోపల ప్రభావతి గారు బహిష్టయ్యారు. ఇప్పుడు ఆ ఇంట్లో సమస్య పడింది. స్వామివారికి ఏర్పాట్లు వంట ఎలా జరగాలి? ఆయన యోగి, సిద్ధపురుషుడు, అలాంటి వారికి మైలతో కూడిన ఆహారం వండకూడదు. శ్రీధరరావు గారు కూడా మదన పడుతూ నేరుగా శ్రీ స్వామివారిని కలిసి సమస్య చెప్పి, మీకు అపవిత్రత జరుగుతుందేమో, మిమ్మల్ని ఈ 4 రోజులు మాలకొండలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం, 5వ రోజు ప్రభావతి స్నానమయ్యాక మిమ్మల్ని మరలా పిలుస్తాం, కొద్దిగా సహకరించండి అన్నారు ప్రాధాన్యపూర్వకంగా. స్వామివారు ఫక్కురు నవ్వారు. అమ్మ ఎక్కడుంది అన్నారు. పెరట్లో కూర్చునుంది, అక్కడే భోజనం చేస్తోంది, అక్కడే పడుకుంటోంది, మీకేమీ ఇబ్బంది ఉండదు, ఈ పూటకు మీ స్నానానికి నీళ్లు అవి పనివాళ్ళ చేత నేను పెట్టిస్తాను అన్నారు శ్రీధర్రావు. అమ్మ దగ్గరకు పోదాం పదండి అంటూ శ్రీధర్రావు గారిని వెంట పెట్టుకుని ప్రభావతి గారు ఉన్న చోటుకొచ్చారు స్వామి. కూర్చుని ఉన్న ప్రభావతి గారు ఒక్కసారి అదిరిపడ్డట్టు లేచి నిల్చున్నారు. అమ్మా, నెలసరైతే మీ పనులు మీరు చేసుకోకుండా నాకేదో అపవిత్రం జరుగుతుందని చాటుగా వెళ్ళి కూర్చున్నావా? ఎంత వెర్రి తల్లి బమ్మ, నీవు స్వయంగా నా పనులు చెయ్యవద్దు. ఈ సమయంలో అది మంచి నిర్ణయం, కానీ నీవు నాకు ఎదురుపడినా, నీవు సహజంగా చేసుకునే ఇంటి పనులు చేసుకుంటున్నా నాకు అపవిత్రం అని ఎవరన్నారు? నీకెవరు చెప్పారు? ముందు ఇంట్లోకి వెళ్ళి నీవు చేసుకునే అన్ని పనులు చేసుకో. ముందుగా మీకు ఈ అజ్ఞానం వదిలించాలి అన్నారు నవ్వుతూనే. శ్రీధరరావు గారు, ఆయన వెనకల ప్రభావతి గారు, వారిద్దరి కంటే ముందు శ్రీ స్వామివారు ఇంట్లోకి వచ్చారు. అక్కడ మంచం మీద సత్యనారాయణమ్మ గారు కూర్చుని ఉన్నారు. ఆవిడ కూడా స్వామివారికి అపవిత్రం జరుగుతుందేమో అని భయపడుతూ ఉన్నారు. ముందుగా వస్తున్న స్వామివారిని చూసి, అమ్మాయి దూరంగా ఉంది నాయన అని చెప్పబోతున్నారు. స్వామివారు చెయ్యెత్తి ఆవిడ్ని వారించి, అమ్మా, ఆ విషయాలు చెబుదామని వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చానమ్మా అన్నారు. శ్రీ స్వామివారు నేరుగా హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుని కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచి ఆ ముగ్గురిని నిశితంగా చూశారు. ఆయన దృష్టి అలౌకికంగా మారిపోయింది. ఆ కుర్చీలోనే పద్మాసనం వేసుకున్నారు. ధ్యాన ముద్రలో ఉన్న పరమశివుడిలా నిటారుగా కూర్చున్నారు. అమ్మా, అందరూ శ్రద్ధగా వినండి అంటూ మొదలు పెట్టారు. స్వామివారు ఏదో ముఖ్యమైన విషయం గురించి వివరించబోతున్నారని శ్రీధరరావు దంపతులకు సత్యనారాయణమ్మ గారికి అర్థమైంది.
స్త్రీలైనా పురుషులైనా పశుపక్షాదులైనా క్రిమి కీటకాలైనా శరీర ధారణ ఉన్న ప్రతి జీవికి ఆకలి దప్పులు, నిద్ర, మైథునం, ఋతుక్రమం, సంతానోత్పత్తి, మల, మూత్ర, స్వేద, కప, అపానవాయు విసర్జన అన్నది తప్పనిసరిగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్క ధర్మాన్ని ఏ జీవి తప్పించుకోలేదు. ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా ఆ జీవి అనారోగ్యం పాలు కావటమో లేదా ఏదో లోపంతో బాధపడటమో జరుగుతుంది. అవునా? ఇక మానవ మాత్రుల విషయానికి వస్తే స్త్రీలకు బహిష్టు అనేది సహజమైన శారీరక ధర్మం. మలమూత్ర విసర్జన శరీరానికి చెమట పట్టడం, జలుబు చేస్తే ముక్కులోంచి చీమిడి రావడం, దగ్గు వచ్చినప్పుడు కళ్ళే రావడం ఎంత సహజమో ఇది అంతే సహజం. అవన్నీ అపవిత్రం కానప్పుడు ఇది అపవిత్రం ఎలా అవుతుంది? మానవ శరీరం ఒక మహాద్భుత లోకం అంటూ అనర్గళంగా చెబుతూ ఒక్క క్షణమాగి ప్రభావతి గారి వైపు చూసి, తల్లి, అసలు సప్త సముద్రాలు పోని 14 లోకాలంటే ఏమిటో చెప్పమ్మా అని అడిగారు. నాయన, ఇలా గబుక్కుని చెప్పమంటే చెప్పలేను, కానీ భూమి క్రింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలని, భూమికి పైన స్వర్గలోకం, సువర్ణలోకం, భువర్ణలోకం, సత్యలోకం, తపోలోకం, బ్రహ్మలోకం ఇలా చెబుతారు. వాటి క్రమం ఎలా ఉంటుందో గుర్తులేదు, చదివి చాలా రోజులైంది అన్నారు ప్రభావతి గారు. అవునమ్మా, అలానే చెబుతారు. అయితే అవన్నీ మనిషి శరీరంలోనే ఉన్నాయి తల్లి. బాగా ఆలోచిస్తే సప్త సముద్రాలు అంటే లవణ, క్షీర, రక్త, స్వేద, జీర్ణకోశల్లోని ఆమ్లాలు, నోటిలోని లాలాజలం ఇలా చెప్పుకోవచ్చు. అలాగే నీవు చెప్పిన ఊర్ధ్వ అధోలోకాలకు కూడా మానవ దేహమే నిలయం. మాలాంటి యోగులు మనోనేత్రాలతో, యోగ సిద్ధితో చూస్తాము వాటిని. మేము చెబితే సత్యమని నమ్మి చిత్తశుద్ధితో ఆలోచిస్తే తప్ప తెలుసుకోలేరు మీరు. చూడు తల్లి, శరీరాన్ని 2 సమభాగాలుగా విభజిస్తే నాభి అనేది భూలోక స్థానం. అటు పైలోకాలకు, ఇటు క్రింది లోకాలకు నాభి ఆధారభూతం. నాభి నుండి క్రింది భాగం ఆకలి దప్పులకు, జీర్ణకోశానికి, ప్రాణి జన్మస్థానానికి, మలమూత్ర విసర్జనకు, ప్రాణి కదలికలకు, సృష్టి కార్యానికి ఆధారం. ఉదాహరణకు మీరు ఏ రైల్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నారు, లేదా ఎక్కడో ఓ చోట ముఖ్యమైన పనిలో ఉంటారు, హఠాత్తుగా మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, అవకాశం లేదనుకోండి, అప్పుడేం చేస్తారు? ఒక గంట పాటో, అరగంట పాటో, లేదా మీరు ఆపుకోగలిగినంతసేపు ఆపుకుంటారు. అవునా? అంటే నీ శరీరంలోనే ఒక మరుగుదొడ్డుంది, నీ వెంటే మోసుకుపోతున్నావు. మళ్ళీ అవకాశం రాగానే విసర్జిస్తారు. శరీరంలోని ఆ భాగం ఖాళీ అవుతుంది. ఒక క్రమబద్ధమైన ఏర్పాటు శరీరంలో ఉందన్నమాట. అవగతమవుతోందా? అందుకే నాభి నుండి క్రింది భాగాలను అధోలోకాలు అనవచ్చు. ప్రతి ప్రాణి పుట్టుక అధోలోకాల నుంచే జరుగుతుంది. అలాగే ఈ బహిష్టు కూడా శరీరం లోపల తయారవుతున్న మకిలి. అవసరమైన మంచి రక్తం నీలోనే ఉంచబడి చెడు రక్తం బహిష్టు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. దానికి రకరకాల పేర్లు పెట్టి ఇంటికి దూరంగా ఉంటారు. ఇక ఊర్ధ్వలోకాలు, నాభి పైస్థానాలు, రక్త ప్రసరణకు ఆధారమైన గుండె, నాడీ మండలం, ఆలోచనకు మెదడు, శిరస్సు, రుచులు ఆస్వాదించే నాలుక, మాట్లాడటానికి నోరు, ధ్వనిని గ్రహించే చెవులు, దృష్టి తెలుసుకునే కళ్ళు, వీటినే ఊర్ధ్వలోకాలుగా భావించండి. నీ ఆలోచన సక్రమంగా, ధర్మబద్ధంగా ఉంటే నీ శరీరం ధర్మ మార్గంలో పయనిస్తుంది. అవి వక్రంగా ఉంటే జీవితమే గతి తప్పుతుంది. యోగులు ఇంద్రియ నిగ్రహం, రాజయోగం, గుహ్య ప్రదేశం నుండి మూలాధారం మొదలు సహస్రారం వరకు కొనసాగిస్తారు. అంటే జీవి అధోలోకం నుండి నాభి దాటి ఊర్ధ్వలోకాలను తెలుసుకుని ఆత్మజ్యోతిని దర్శించుకోవడం అన్నమాట. ఇది మానవ దేహంలోనే ఉన్న ఊర్ధ్వ అధోలోకాల గురించి క్లుప్తంగా ఇస్తున్న వివరణ. జాగ్రత్తగా వినండి సుమా.
ఇక అసలు విషయానికి వద్దాం. పెద్దలు ఏ ఆచారాన్ని అనవసరంగా పెట్టరు. ప్రతిదానికి ఒక సహేతుకమైన కారణం ఉంటుంది. అదేమిటో వివరిస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు స్వామి. స్వామివారు చెప్పబోయే వివరణ కోసం ఆతృతగా ఎదురు చూడసాగారు ఆ ముగ్గురు. స్త్రీలకు ఋతుక్రమం అనేది సర్వసాధారణ ప్రక్రియ అని చెబుతున్నారు స్వామివారు. తల్లి, ఈ ఆచారాలను పెద్దలు ఊరికే పెట్టలేదమ్మా. ప్రతి ఆచారానికి ఒక సహేతుకమైన వివరణ ఉంటుంది, అది చెబుతాను, శ్రద్ధగా వినండి. ఇందాక మీరు అపవిత్రం అన్నారు కదా, అది ఎందువల్ల వచ్చింది? మలమూత్ర విసర్జన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోమని చెప్పినట్లుగా ఈ బహిష్ట సమయంలో కూడా చెడు రక్తం విసర్జించబడుతుంది, కాబట్టి అప్పుడు ఆ స్త్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది గనక ఎక్కువ విశ్రాంతి కలుగు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆచారాన్ని పెట్టారు. అలాగే ఆ సమయంలో దైవ విగ్రహాలు స్పృశించడం, దైవారాధన గదిలోకి, అదేనమ్మా పూజా గృహంలోకి ప్రవేశించడం నిషేధించారు. ఆ 3 రోజులు పిల్లలకు, భర్తకు దూరంగా ఉండమని కూడా చెప్పారు. ఆ మరణమైన శరీరం దుర్వాసన ఇతరులకు సోకకుండా ఉంటుందని ఆ ఏర్పాటు చేశారమ్మా. పసిపాపలను, దైవాన్ని అపవిత్రం చేయకూడదని ఆ నియమం పెట్టారు. శిరస్సు ద్వారా, నోటి ద్వారా, చెవి, ముక్కు, కళ్ళ ద్వారా ప్రాణం పోయిందనుకో, అది ఊర్ధ్వలోకాల ద్వారా పోయినట్లు. నాభి క్రింది రంధ్రాల ద్వారా ప్రాణం పోతే అది అధోలోకాల ద్వారా వెళ్ళిందని అర్థం. అమ్మా, ఒక విషయం గుర్తుపెట్టుకో, భగవన్నామోచ్చరణ అనేది అగ్ని లాంటిది, అది నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. అలా చేయగా చేయగా ఆ అగ్ని మన మనసును, శరీరాన్ని పుటం పెట్టిన బంగారంగా మార్చి ఏ మరణము అంటకుండా చేస్తుంది. ఆ భగవన్నామోచ్చరణకి ఒక ప్రదేశం, ఒక బహిష్టు, ఒక అపవిత్రత అనేవి లేవుగాక లేవు. అందుచేత సద్గురువులు కోటి జపం, నామకోటి వ్రాయడం లాంటి నియమాలు పెట్టి ఆ భగవంతుని నామోచ్చరణకు ఈ శరీరాన్ని అలవాటు చేయమంటారు. ఇప్పుడు అర్థమైందా తల్లి? నీవు నీ సాధారణ పనులు చూసుకో. నాకు ఆహారం ఎవరి చేతినైనా ఇప్పించు, నేను స్వీకరిస్తాను. నిరంతర నామోచ్చరణ అనే సూర్యుడు వెలుగుతుండగా ఇక అపవిత్రం అనే చీకటి ఎక్కడుందమ్మా? నీ మానసిక జపం నీవు చేసుకుంటూ ఉండు. ఇక పూజాగదిలోకి నీవు ఎలాగూ వెళ్ళవు. ఇందుకోసం నేను మానకుండా వెళ్ళవలసిన అగత్యం లేదు. శ్రీధర్రావు గారు, మీరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి అన్నారు స్వామి. స్వామివారి వివరణతో ఆ 3 సందేహాలు తొలగిపోయాయి. శ్రీ స్వామివారు కూడా తన బసకు వెళ్ళి ధ్యానం చేసుకోసాగారు. స్వామివారు ధ్యానం చేసుకున్న గది మీద 100లాది రామచిలకలు ఎప్పటిలాగానే ఆ రోజు వచ్చి వాలాయి. ప్రతిరోజు వచ్చే సర్పం కూడా వచ్చి చుట్టూ తిరిగి వెళ్ళింది. చిరమేరా శెట్టి గారి దంపతులు కూడా వారంలో 3 రోజుల పాటు శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బాగు చేయించే పనిలో మొగలి చెల్ల వచ్చిపోతున్నారు. ఆశ్రమ నిర్మాణానికి సరిపడా స్థలం, చదును చేయించడం పూర్తయింది. అది నవంబర్ నెల చివరి రోజులు. శ్రీ స్వామివారు మొగలిచెల్లలోని శ్రీధరరావు గారింటికి వచ్చి రమారమి పక్షం రోజులు దాటిపోయింది. చలి కూడా బాగా పెరిగింది. అంత చలిలోనూ శ్రీ స్వామివారు తెల్లవారుజామున లేచి దిగంబరంగా ఆవరణలో తిరగడం మానలేదు. వారి ఇంటిలో ఉన్న ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి ఉపదేశం ఇవ్వడం జరిగిపోతూ ఉంది. స్వామివారి బోధ పూర్తయిన తర్వాత ప్రభావతి శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారు చెప్పిన విషయాల గురించి తర్కించుకోవడం అలవాటుగా మారింది. శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారి ఉపదేశాలను శ్రద్ధగా వినడం అలవాటు చేసుకున్నారు. తమ పూర్వపుణ్యం కొద్దీ ఇటువంటి మహానుభావుడు తమ ఇంట్లో అడుగుపెట్టాడని, ఈ మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు ఇక్కడే బస చేస్తారు గనక మరిన్ని అద్భుత విషయాలను తెలుసుకుని తర్కించవచ్చని భావించారా దంపతులు? కానీ దైవలీలలు మరోలా ఉన్నాయి.
స్వామివారు ప్రతిరోజు చెబుతున్న ఉపదేశాలకు, ఆధ్యాత్మిక విషయాలకు ముగ్ధులైన శ్రీధర్రావు ప్రభావతి గారిలో ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు స్వామివారు తమ ఇంట్లోనే ఉండిపోతారని భావించారు. కానీ దైవ సంకల్పం వేరొక విధంగా ఉంటుందని వారికి తెలియలేదు. స్వామివారు ఆ దంపతులింటికి వచ్చిన 17వ రోజు సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా వివిధ అంశాల మీద ఉపదేశం చేసి తన బసకు వెళ్ళిపోయారు. ఆ సంగతులే ముచ్చటించుకుంటూ శ్రీధరరావు దంపతులు నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గాఢ నిద్రలో ఉన్న ప్రభావతి గారికి అమ్మా అమ్మా అన్న పిలుపు వినబడింది. ముందు కలలో ఏదన్నా ఆలాపనలాగా వచ్చిందేమో అని భ్రమపడిన ప్రభావతి గారికి మరలా అదే పిలుపు కొంచెం గట్టిగా అమ్మా తలుపు తీయండి అంటూ వినబడింది. ఈ లోపల శ్రీధర్రావు గారు ఈ అలికిడికి లేచారు. ముందుగా తేరుకున్న శ్రీధర్రావు గారు ఒక్క ఉదుటిన లేచి తలుపు తీశారు. అవతల గదిలో ఉన్న సత్యనారాయణమ్మ గారు కూడా మెల్లిగా లేచి వరండాలోకి వచ్చారు. ఎదురుగా శ్రీ స్వామివారు వరండాలో వేలాడుతున్న లాంతరు తాలూకు వెలుతురులో తేజోపుంజంలాగా నిలుచుని ఉన్నారు. స్వచ్ఛమైన నవ్వుముఖంతో చూస్తూ ఉన్నారు. ఏం నాయనా, ఏమైనా కావాలా అన్నారు ప్రభావతి గారు. అమ్మా, ఈశ్వరాజ్ఞ అయింది, ఇక ఇక్కడ ఉండనమ్మా, త్వరగా బండి సిద్ధం చేయండి, నేను ఆశ్రమ స్థలానికి వెళ్ళిపోవాలి, అక్కడే ఉంటాను అన్నారు స్వామివారు అదే చిరునవ్వుతో. శ్రీధర్రావు గారు ప్రభావతి గారు ముఖముఖాలు చూసుకున్నారు. అదేమిటి స్వామి, అక్కడ కేవలం స్థలం చదును చేశారే గాని కనీసం పునాదులు కూడా తీయలేదు. గోడలు కట్టి పైకప్పు పడితే కదా మీరు ఉండడానికి అనువుగా ఉండేది, ఇప్పటికిప్పుడు ఎలా తయారవుతుంది, ఈ చలికాలంలో ఆ నిర్జన ప్రదేశంలో ఎలా ఉంటారు అన్నారు శ్రీధర్రావు గారు ఆతృతగా. నాయనా, ఇప్పుడేం తొందర వచ్చిందని ఈ నిర్ణయం, మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండండి అన్నారు ప్రభావతి గారు ఆందోళనగా. లేదమ్మా, ఇక ఆలస్యం చేయకూడదు, అది ఈశ్వరాజ్ఞ తల్లి, నేను ఆ ఆజ్ఞను మీరిపోకూడదు, ఇప్పుడే వెళ్ళిపోవాలి. మీకు బండి సిద్ధం చేయడం కుదరదంటే నేను నడిచి వెళ్ళిపోతాను, నడక నాకు అలవాటే కదమ్మా అన్నారు స్వామి. కనీసం రేపు సాయంత్రం వరకు ఉండండి, అక్కడ చిన్న పాకలాగా వేయిస్తాను, చుట్టూరా తాటాకు దడిలాగా ఏర్పాటు చేయిస్తాను, కొద్దిగా ఓపిక పట్టండి అన్నారు శ్రీధర్రావు గారు. నిజానికి ఆయనకు లోపల కొద్దిగా చిరాకుగా ఉంది. అర్ధరాత్రి సమయంలో ఈ వ్యవహారం ఏంటని ఆయన ఆలోచన. శ్రీధర్రావు గారు, నేనిప్పుడే వెళ్ళిపోవాలి, వెడతాను కూడా, మీరనుకునే ఆ పాక ఏదో రేపు ఉదయం వేయించండి. ఈసారి శ్రీ స్వామివారి కంఠంలో ఒక విధమైన తీవ్రత వినిపించింది. ప్రభావతి గారు ఇక ఉండబట్టలేకపోయారు. స్త్రీ సహజమైన ఆవేశం తన్నుకొచ్చింది. ఆవిడ స్వరంలో, నాయనా, మేము చేస్తున్న ఉపచారాలలో నీకేదైనా లోటు కనిపించిందా, అపచారం ఏదైనా జరిగిందా, లేక అజ్ఞానంతో అడగరాని ప్రశ్నలు వేసి విసిగిస్తున్నామా, మేము అత్యంత పవిత్రంగా భావించే ఈ ఇంట్లో నీకేదైనా అపరిశుభ్రత గోచరించిందా, ఒక్క పూట కూడా ఉండలేనంత ఇబ్బంది ఏం జరిగింది నాయనా, నా మనసుకు కష్టంగా ఉంది అన్నారు ప్రభావతి గారు. ఎంత పిచ్చి తల్లివమ్మా నువ్వు అన్నారు స్వామివారు. ఆ క్షణంలో ఆయన ముఖంలో కరుణ జాలువారుతున్నది. మీ ఇంట్లో నాకు ఎటువంటి అసౌకర్యము లేదు, నాకు అపచారము జరగలేదు, అపవిత్రత అన్న మాటే లేదు. నేను చెబుతున్నది ఈశ్వరాజ్య గురించి. నేను మాలకొండ నుంచి ఇక్కడికి బయలుదేరే సమయంలో అక్కడే కొద్ది కాలం ఉండమన్నారు, కుదరదన్నాను. ఎందుకు, అది కూడా ఆ రోజు ఆ ఈశ్వరుడి ఆదేశానుసారమే. ఈరోజు మీ ఇంట్లో ఉండమంటున్నారు, ఈరోజు కూడా ఉండలేను, ఉండబోను, ఇది కూడా ఈశ్వరుడి ఆదేశమే. గృహస్థుల వద్ద ఎక్కువ కాలం మాలాంటి యోగులు ఉండరాదు, ఉండము కూడా, అది నియమం, నన్ను వెళ్ళనివ్వండి
అన్నారు స్వామి. ప్రాణపరాయణం నారాయణం విభుం వందే దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహర. అమ్మా నువ్వు బాధపడకు, నీకు బిడ్డలాంటి వాణ్ణి. మీ దంపతులిద్దరూ ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు. తల్లివి నువ్వు, నిన్ను చూడాలనిపిస్తే నేను వస్తాను. ఇప్పుడు మాత్రం వెళ్ళి తీరాలి, తప్పదు అన్నారు దృఢస్వరంతో. శ్రీధరరావు గారు ప్రభావతి గారిని లోపలికి తీసుకువెళ్ళి ప్రభావతి ఆయన వెళ్ళదలిచారు. మనసులో ఏముందో మనకు తెలియదు. వారు కోరిన విధంగానే మనం కూడా సగౌరవంగా పంపుదాం అన్నారు. అది కాదండి, ఆయనేమన్నా చపల చిత్తులా ఏమిటి ఈ జాములో అన్న ప్రభావతి గారి మాట పూర్తి కాకముందే బాలోన్మత్త పిశాచ వేషాయ అని చదువుకున్నా కదా అవధూతుల గురించి. ఇది ఏ దశ తాలూకు ప్రభావము మనకు తెలియదు. నువ్వు ఆరాటపడి కన్నీళ్లు పెట్టుకోకు, ఆయన గారు బాధపడతారు అన్నారు శ్రీధరరావు గారు. ఇద్దరూ బయటకొచ్చారు. శ్రీధరరావు గారు పనివాణ్ణి నిద్రలేపి గూడుబండి సిద్ధం చేయమన్నారు. పిలిస్తే పలికే మరో ఇద్దరిని కూడా పిలిపించి బండి సిద్ధం చేయించారు. ఈ లోపల ప్రభావతి గారు గబగబా గేదెపాలు పితికి కుంపట్లో వాటిని కాచి స్వామివారికి తెచ్చిచ్చారు. ఆ సరికే శ్రీ స్వామివారు తన సరంజామ దావళి దండ కమండలాలు జింక చర్మం వగైరాలు అన్ని సిద్ధం చేసుకుని ఉన్నారు. ప్రభావతి గారు ఇచ్చిన పాలు తాగి నువ్వు బాధపడకమ్మా, అంతా శుభమే జరుగుతుంది అన్నారు. లేదు నాయన అన్నారు ప్రభావతి గారు. ఈ తతంగమంతా చూస్తున్న సత్యనారాయణమ్మ గారు లేచి బండి దగ్గరకు వచ్చారు. ఆమెకు కూడా శ్రీ స్వామివారు వెళ్ళొస్తామని చెప్పి, అమ్మా రామనామం మరవకుండా జపించు అని చెప్పి బండి ఎక్కేశారు. బండి కదిలి ఆవరణ దాటేదాకా బరువెక్కిన హృదయాలతో ఆ ముగ్గురు చూస్తూ ఉండిపోయారు. జన్మ సంసార బంధుఘ్నం ఏదో పెద్ద మేరు పర్వతం కదిలి వెళుతున్నట్లు, ఒక తేజోరూపం దూరంగా పోతున్నట్లు, తాముంటున్న ఇల్లు తాము కూడా దూదపింజల్లా తేలికైపోతున్నట్లు అనుభూతిలో మునిగిపోయారా దంపతులు. అప్పటికి సమయం తెల్లవారుజామున 4. లోపలికి వెళ్ళి పడుకున్నారే గాని ఎందుకిలా జరిగిందో అనే ఆలోచనే వారిని కరిచివేస్తోంది. ఉదయం 8 గంటలకల్లా మనుషుల్ని పిలిపించి కొంచెం లావుగా ఉండే చెల్ల చెట్టు కొయ్యలు కొట్టించి సజ్జ చొప్పును తెప్పించి టాటాకు కూడా తెప్పించి ఇంకొక బండిలో సర్దించి 5-6 మనుషులను ఆ బండి వెంట పంపుతూ వీలైనంత త్వరగా ఫకీర్మాన్యంలో స్వామివారు కోరుకున్న చోట పాకవేసి ఆయన్ను అందులో ఉంచే ఏర్పాటు చేయమని చెప్పారు శ్రీధరరావు గారు. సాయంత్రానికి పాక్షికంగానే పాక తయారైంది. పనివాడు తిరిగి వచ్చి రేపటికి పూర్తి స్థాయిలో పాక సిద్ధమవుతుందని శ్రీ స్వామివారు కూడా ఆ గూడుబండిలో ఉంటారన్నారని చెప్పారు. శ్రీధరరావు దంపతులకు ఆ రాత్రి కూడా నిద్ర పట్టలేదు. తెల్లవారి 6 గంటలకల్లా ఇద్దరూ నడిచి ఫకీర్మాన్యకు చేరుకున్నారు. అక్కడ గూడుబండి కరల సహాయంతో నిలబెట్టి ఉన్నారు. అందులో ఉత్తరాభిముఖంగా కూర్చొని ధ్యానముద్రలో ఉన్నారు స్వామి. ఇది స్వామివారు తపస్సు చేసుకున్న మాలకొండ ఉత్తరం వైపు ఉంది. దాదాపు 6 గంటల తర్వాత ధ్యానం నుంచి లేచి వీళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోతూ, మీరెందుకు వచ్చారు అన్నారు. ఈ ఎముకలు కొరికే చలిలో మీరెలా ఉన్నారో అని ఆందోళనతో వచ్చాం అన్నారు. శీతోష్ణ స్థితులను తట్టుకోవడము ఇంద్రియ నిగ్రహము యోగుల మొదటి సాధన. ఈ చలి నన్నేమీ చెయ్యదు, మీరు ఆందోళన చెందకండి అన్నారు స్వామివారు నవ్వుతూ. మధ్యాహ్నం నాటికి పూరిపాక తయారవుతుందని మాలకొండ నుంచి శ్రీ చెక్క కేశవులు గారు ఇచ్చిన మంచం కూడా తెప్పిస్తామని చెప్పి శ్రీధరరావు దంపతులు ఇంటికొచ్చేశారు. ఇంటికి రాగానే శ్రీధరరావు కుమారుడుకు ఈడువాడైన లక్ష్మీ నరసింహం అనే అబ్బాయిని పిలిచి, స్వామివారు తినే ఆహారం అదే పెసరపప్పు కలిపిన బియ్యంతో వండింది ఇచ్చి పంపారు. స్వామివారు ఆహారం తీసుకుని వీలైతే శ్రీధరరావు గారిని రేపొచ్చి కలవమని చెప్పి పంపారు. స్వామివారు యథావిధిగా తన ధ్యానం చేసుకుంటూ ఆ గూడుబండిలోనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. పాక వేస్తున్న పనివాడు సైతం విస్తుపోతున్నారు. శోషణం పాప
సాధకులు, యోగులు, అవధూతలు, వీళ్ల తపస్సుకు ప్రకృతి కూడా సహాయం చేస్తుందేమో. లేకుంటే దిగంబరంగా ఒక నిర్జన ప్రదేశంలో అత్యంత శీతాకాలంలో కూడా ఏమీ చలనం లేకుండా సమాధి స్థితిలోకి సామాన్యులకు సాధ్యమా? పక్క రోజు ఉదయానికి శ్రీధర్రావు ప్రభావతి గారిలో వచ్చేశారు. ఆసరికి శ్రీ స్వామివారి తాత్కాలిక నివాసం పూరిపాక సిద్ధమైపోయింది. అందులో రెండు కొయ్యలతో చేసిన బల్లలు కూడా పెట్టారు ఎవరైనా వస్తే కూర్చోవడానికి. శ్రీధర్రావు ప్రభావతి గారిలో వెళ్లేసరికి శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. శ్రీధర్రావు గారిని చూసి నవ్వుతూ అన్నీ అమరాయి. ఇక ఆశ్రమ నిర్మాణం దగ్గరుండి చూసుకోవచ్చు నేను అన్నారు. ఆపై ఒక్కసారిగా శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు. ఈ స్థలంలో ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు ఉన్నాయి, మీరు చూసారా అన్నారు. శ్రీధర్రావు ప్రభావతి గారు ఒకళ్ళొకళ్ళు చూసుకుని, లేదు స్వామి, దత్తాత్రేయ స్వామి పాదముద్రలు మాకు తెలిసి ఇక్కడెక్కడా లేవే అన్నారు. లేదు లేదు, ఉన్నాయి, మీరు చాలాసార్లు చూసే ఉంటారు, గుర్తు తెచ్చుకోండి అన్నారు స్వామివారు. శ్రీధర్రావు గారికి చప్పును గుర్తొచ్చింది. స్వామి, ఇక్కడికి దగ్గరలోనే మన్నెటి ఒడ్డున పాదముద్రలో ఉన్న శిల ఉంది. అది ఎన్ని సంవత్సరాల నాటిదో తెలియదు, కానీ మా తండ్రి గారి చిన్నప్పటి నుంచి చూసేవారట. వారి తండ్రి గారు అంటే మా తాతగారి హయాల్లోనే చూశారట. మేము మా మాగాణి పొలానికి ఈ దారిలోనే వెడుతూ ఉంటాం. ఎన్నో మార్లు చూశాం, కానీ దానిని మాకు శ్రీ సత్యనారాయణ స్వామి పాదాలుగా చెబుతూ ఉండేవారు. మా పిల్లలకు కూడా మేము అలానే చెప్పాం, కావాలంటే చూపిస్తా అని ప్రభావతి గారి వైపు చూసి, నువ్వు రాగలవా అక్కడిదాకా అన్నారు. అమ్మను కూడా తీసుకువెడదాం. ఏమ్మా, నువ్వు కూడా మాతో రా తల్లి అన్నారు శ్రీ స్వామివారు. ఆశ్రమ నిర్మాణ స్థలం నుంచి గట్టిగా ఒక రెండు పల్లంగుల దూరంలోనే మన్నేరు నది ప్రవహిస్తోంది. ఆ నది ఒడ్డున ఉన్న శిల వద్దకు శ్రీధర్రావు గారు స్వామివారిని తీసుకెళ్లారు. పాదముద్రలు చిక్కినట్లుగా ఉన్న ఆ శిలాఫలకాన్ని స్వామివారు తదేకంగా కొద్దిసేపు చూసి అక్కడే కూర్చొని ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు. సుమారు అరగంట గడిచిన తర్వాత సమాధి స్థితి నుంచి బయటకొచ్చి, అమ్మా, ఇవి సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు. పశ్చిమ భారతంలో ఒకచోట చాలా ఎత్తైన ప్రదేశంలో ఇలానే శిల మీద ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడే ఆ స్వామి పాదముద్రలు ఉన్నాయి. ఈ భూమి ఒకప్పుడు దత్తక్షేత్రం, మరుగున పడిపోయింది. నా తపస్సుకు అనువైన స్థలంగా నేను పదే పదే ఎందుకు ఆరాటపడ్డానో తెలుసా? నాకు ఈశ్వరుడి ఆజ్ఞతో పాటు ఆ దత్తుడి ఆదేశం కూడా అందింది గనక భవిష్యత్తులో గొప్ప పుణ్యక్షేత్రంగా మారబోతోంది తల్లి ఈ స్థలం. శ్రీధర్రావు గారు, ఈ పాదముద్రలు ఉన్న శిలను భద్రపరచండి, ఆశ్రమ నిర్మాణం కాగానే అందులో ఉంచుదాం అన్నారు. ఆ సమయంలోనే శ్రీ స్వామివారి ముఖం అత్యంత ఆనందంతో వెలిగిపోతోంది. స్వామివారు సాష్టాంగ నమస్కారం చేసి భక్తిపూర్వకంగా ఆ పాదాలను తన చేతితో తడుముతూ ఆ చేతులను తన కళ్లకు హృదయానికి హత్తుకున్నారు. తమ కళ్ళ ముందు ఏదో ఒక మెరుపు లాంటి తేజం శ్రీ స్వామివారిని తాకుతూ వెళ్ళినట్లు ఆ దంపతులకు గోచరించింది. ఆ వెలుగును చూడలేనట్లు చప్పును కళ్ళు మూసుకున్నారు ప్రభావతి శ్రీధర్రావు గారు. తాము ఎన్నో మార్లు ఆ దారిని వెడుతూ చూస్తున్న ఆ శిలాఫలకంపై ఉన్నవి సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి పాదముద్రలని ఆ దంపతులకు ఆ క్షణం వరకు తెలియదు. శ్రీధర్రావు ప్రభావతి గారు భక్తిగా ఆ పాదాలకు మొక్కారు. అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు శ్రీ స్వామివారు మౌనంగా ఉన్నారు. తానుంటున్న పూరిపాకులకు వచ్చి పద్మాసనం వేసుకుని కూర్చొని అవధూతలకు, సాధువులకు చేసిన ఉపకారం ఎన్నో రెట్లు ఫలితాన్నిస్తుంది. సంచిత పాపకర్మలను వాళ్ళు నిష్కామంగా చేసిన సేవ జన్మరాహిత్యాన్ని కలుగు చేస్తుంది. మీరు చేస్తున్న సేవ పడుతున్న ఆరాటం ఊరికే పోదు.
మీ ప్రారంభపు కర్మలు అనుభవించక తప్పదు, కానీ ఉత్తమ గతులు లభించడం మాత్రం తథ్యం అని చెప్పి మీరిద్దరూ కూడా ఈనాటి నుంచి నన్ను దత్తాత్రేయుడిగానే సంబోధించండి. అమ్మా, నువ్వు మాత్రం నన్ను నాయన అని మామూలుగా పిలిచినా పలుకుతాను తల్లి అన్నారు స్వామి. శ్రీధరరావు గారు తమతో బండి వెనుక వచ్చిన మనుషులకు ఆనవాడు చెప్పి ఆ బండిలోనే ఆ పాదముద్రలున్న శిలను తీసుకురమ్మని పంపించారు. కొద్దిసేపటికి దత్తాత్రేయ స్వామి పాదాలున్న శిలా ఫలకం అవధూతగా మారిన ఆ దత్తాత్రేయుడి వద్దకు క్షేమంగా చేరింది. ఎంతో మంది తమ కోరికలు కోరుకుంటూ ఆ పాదాలకు ప్రణమిల్లుతారు. ఒంగోలుకు చెందిన సుప్రసిద్ధ వైద్యులు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు ఆ దత్తపాదములకు ఒక చిన్న గుడి ఏర్పాటు చేశారు. నేటికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర ప్రాంగణంలో ఆ దత్తపాదములు భద్రంగా ఉన్నాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శించిన ప్రతి భక్తుడు ఆ దత్తపాదములకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసుకుని వెళ్లడం ఆనవాయితీ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తి హరి. ఆనందలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. శరణాగత దీనార్త. శ్రీ స్వామివారు ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షణ చేయడానికి ఫకీర్మాన్యంలోని పూరిపాకలో స్థిరపడ్డారు. మీరాశెట్టి దంపతులు కూడా వారంలో 2-3 సార్లు అక్కడికి వచ్చి పెడుతున్నారు. శ్రీధరరావు గారు, ప్రభావతి అమ్మగారు వీలున్నప్పుడల్లా స్వామివారిని దర్శించుకోవడం కోసం వారు చెప్పే ఆధ్యాత్మిక విషయాలు వినడానికి ఆశ్రమానికి వచ్చేవారు. స్వామివారికి ఆహారం మాత్రం శ్రీధరరావు గారి ఇంటి నుంచి రోజు వచ్చే ఏర్పాటు జరిగింది. స్వామివారు 6 అడుగులు పైన ఎత్తుగా ఉండేవారు. తెల్లని మేని ఛాయ, స్వచ్ఛమైన నవ్వు ఎప్పుడూ ఆ ముఖంలో తాండవిస్తూ ఉండేది. ఉదయం వేళ, సాయంత్రం వేళ ఆ పొలం చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అయితే ఒక ఖచ్చితమైన సమయం మాత్రం ఉండేది కాదు. ఎప్పుడు ధ్యానం నుంచి లేచొస్తారో అప్పుడు మాత్రమే అలా నడుస్తూ ఉండేవారు. స్వామివారిది పొడుగాటి జుట్టు, నడుము వరకు నల్లని కేసాలతో ఉండేది. ఆశ్రమం కోసం తవ్విన బావి వద్ద నిలబడి ఆ బావిలోంచి బకెట్తో నీళ్లు తోడుకొని తలపై ధారగా పోసుకునేవారు. గంగావతరణంలో పరమశివుళ్లాగా గోచరించేవారు. ఆ దృశ్యం చూడటానికి మనోహరంగా ఉండేది. ఆ తరువాత చిన్న తువ్వాలు తీసుకుని తన కేశాలను తుడుచుకునేవారు. వాటిని పాయలుగా విడదీసి నెత్తి మీద ముడిలాగా ముడుచుకునేవారు. అదొక ప్రక్రియ. కాలం గడిచిపోతుంది. ఒకరోజు శ్రీధరరావు ప్రభావతి గారితో, అమ్మా, స్వామివారు గుండు చేయించుకున్నారు, మేము వెళ్లేసరికి స్వామివారు బోడుగుండుతో ఉన్నారు అని వాళ్ల పిల్లలు చెప్పారు. ముందు ఆ మాటల్ని ఆ దంపతులు నమ్మలేదు. పిల్లలు మళ్ళీ అదే మాట గట్టిగా చెప్పేసరికి నమ్మక తప్పలేదు. ఎందుకో ఆ దంపతులకు మనసు చివుక్కుమనిపించింది. ప్రభావతి గారు గబగబా ఇంటి పనులు ముగించుకున్నారు. ఇక ఒక్క క్షణం ఆలస్యం లేకుండా ఆ భార్యాభర్తలు శ్రీ స్వామివారి వద్దకు వెళ్లిపోయారు. అక్కడ స్వామివారు ఆశ్రమ నిర్మాణం కోసం కట్టిన చిన్న గోడల మధ్య అటు ఇటు బోడుగుండుతో తిరుగుతూ ఉన్నారు. నిన్నటిదాకా పెద్ద జటాజుట లాంటి జుట్టుతో సాక్షాత్తు పరమేశ్వరుల్లా కనిపించిన స్వామివారు ఇప్పుడు ఇలా కనబడేసరికి ప్రభావతి గారు ఉండబట్టలేక, నాయనా, మీ తపస్సుకు ఆ జుట్టు అడ్డం వచ్చిందా? ఇప్పుడెందుకు హడావుడిగా గుండు చేయించుకున్నారు అని అడిగేశారు. స్వామివారు పెద్దగా నవ్వారు. 2-3 నిమిషాల పాటు చిన్నపిల్లాళ్ళ నవ్వుతూనే ఉన్నారు. నవ్వడం మాపి, నా తపస్సుకు నా జుట్టు అడ్డమేమిటమ్మా? ఇదా నీ ఆందోళన? ఇందుక ఇద్దరూ హడావుడిగా ఇక్కడికి వచ్చింది. రండి, ఇటు రండి. మీరు నా కోసం వేయించిన ఆ పాకులకు వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి,
అని చెప్పి పాకలోకి తీసుకెళ్లారు. స్వామివారు ఆ పాకలో మంచం మీద పద్మాసనం వేసి కూర్చున్నారు. ఎదురుగా బల్ల మీద ప్రభావతి గారు, శ్రీధరరావు గారు కూర్చున్నారు. ఒక్కసారి పైకప్పుకే చూడండి అన్నారు స్వామివారు. చూశారు ఆ ఇద్దరు. మీరు పైకప్పు కోసం తాత్కాలికంగా చిల్లకర్రలతో వాసాలుగా వేశారు. వాటిని తొలుస్తూ కొన్ని పురుగులు చేరాయి. అవి ఒకటే రొద పెడుతూ ఆ కొయ్యల్ని తొలుస్తున్నాయి. తెల్లటి పొడి నా నెత్తి మీద, శరీరం మీద, నా మంచం మీద పడుతోంది. శరీరాన్ని, మంచాన్ని దులుపుకుంటున్నాను, కానీ ఈ జుట్టులో పడ్డ పొడిని తుడుచుకోవడం చికాగ్గా ఉంది. ప్రతి గంటకు ఆ పొడి వదిలించుకోవడం కోసం తలస్నానం చేస్తున్నాను. నిన్ననే ఈ దారిలో మీ ఊరి మంగళవాడు వెడుతూ కనిపించాడు. నన్ను చూసాగాడు. అతను ఫలానా వృత్తివాడు అని తెలిసిన తర్వాత దైవేచ్ఛ అనుకుని శుభ్రంగా గుండు చేయించుకున్నాను. ఇప్పుడు హాయిగా ఉంది అన్నారు నవ్వుతూనే. ప్రభావతి గారికి మెదడు చురుగ్గా పనిచేసింది. దాదాపు పుష్కరం పైగా కొన్ని కోట్ల జపం చేసిన మహనీయుడి జుట్టు అది. ఎంత మహిమాన్వితమై ఉంటుందో అటువంటి జుట్టు ఊరికే వదిలేశారా? ఎక్కడుంది? ఈ ఆలోచన చేసి, నాయనా మరి ఆ జుట్టు ఎక్కడుంది అని అడిగారు. వాడినే పట్టుకుని పొమ్మనానమ్మా, నాకెందుకు ఆ జుట్టు అన్నారు స్వామివారు నిర్వికారంగా. అయ్యో నాయనా, 14 సంవత్సరాల పాటు మీ శరీరంతో ఉన్నది కదా, ఆ జుట్టు నాకిచ్చుంటే ఇంట్లో పూజామందిరంలో భద్రపరుచుకునేదానని, లేదా సవరంలాగా చేయించుకుని నేను వాడుకునేదానని. వాడికి ఎవడికో ఇచ్చేశారే అన్నారు ప్రభావతి గారు నొచ్చుకుంటూ. అమ్మా, ఇంత దూరం ఆలోచించలేకపోయాను. ముందు దానిని వదిలించుకోవాలనే ఉన్నదే తప్ప వేరే ఆలోచన లేదు తల్లి. పర్లేదులేమ్మా, నీకంత ఇష్టంగా ఉంటే నీ దగ్గరగా వస్తుంది ఆ జుట్టు, తపన చెందకు అన్నారు స్వామివారు. ప్రభావతి గారి మనసంతా ఆ జుట్టు మీదే ఉంది. అన్యమనస్కంగానే ఇంటికి వచ్చారు. శ్రీధరరావు గారు ఈ విషయం ఏమంత పట్టించుకోదగ్గది కాదని భావించారు. మొగలి చెల్లలోని తమ ఇంటికి రాగానే ప్రభావతి గారు ఆ మంగళవాణి కోసం కబురు పెట్టారు. అతను కనబడలేదు, వేరే ఊరికి వెళ్ళాడని తెలిసింది. ఆ మధ్యాహ్నం నాటికి ఒక వార్త తెలిసింది. ఆ జుట్టుతో సవరం చేసి మొగలిచెల్ల గ్రామంలోని ఒక ఆవిడకు ఓ 10 రూపాయలు కమ్మేసి వెళ్ళిపోయాడు అని. పట్టుబదలని ప్రభావతి గారు ఆ సవరం కొన్న ఆమెను పిలిపించారు. ఆమెతో మెల్లిగా, అమ్మాయి, ఈ జుట్టు స్వామివారిది. ఆయన కొన్ని కోట్ల జపం చేసి మహానుభావుడయ్యాడు. ఆయన తల మీద ఉన్న ఈ జుట్టు ఎంతో పవిత్రమైంది. సరే, స్వామివారు ఆ జుట్టు తీయించుకున్నారు. దానితో సవరం చేసి నీకు ఇచ్చాడట కదా మంగళవాడు, ఇది నాకిచ్చేయి. నువ్వు వాడికి ఓ 10 రూపాయలు ఇచ్చావట కదా, నేను నీకు ఇంకో 10 కలిపి 20 రూపాయలు ఇస్తాను. నాకు ఇచ్చేసాయి, నేను పూజామందిరంలో పెట్టుకుంటాను అన్నారు. ప్రభావతి గారు చెప్పిందంతా విన్న ఆవిడ, వదిన అంటే పల్లెటూళ్ళలో అలాగే పిలుస్తారనుకోండి, స్వామివారి జుట్టు అంటున్నాం, పైగా మహిమ గలది అని కూడా చెప్తున్నాం. మరి నీకంత మహిమ గలది కావాలనుంటే నాకు ఆ కోరిక ఉండదా? నేను కూడా పవిత్రంగా చూసుకుంటాను. మా ఇంట్లో పెట్టుకుంటే నాకు మాత్రం కలిసి రాదా? సరే వదిన, ఇన్ని మాటలు ఎందుకు, నేనే ఉంచుకుంటాను అంది ఖచ్చితంగా. ప్రభావతి గారు నిరుత్సాహపడలేదు. తన శక్తి మేరకు బ్రతిమలాడారు. ధర కూడా పెంచుకుంటూ చివరకు 250 రూపాయల దాకా వెచ్చించడానికి సిద్ధపడ్డారు. ఆ రోజుల్లో అంటే 1973-74 ప్రాంతాల్లో అది చాలా పెద్ద మొత్తం కిందే లెక్క. కానీ అవతలు ఉన్న ఆవిడ మాత్రం ససేమిరా అంది. ఆవిడకి ప్రభావతి గారు బ్రతిమలాడడం చూసే కొద్దీ ఆ అవసరం ఎంత విలువైందో, ఎంత మహిమాన్వితమో అనిపించి ఖరాఖండిగా ఇవ్వనుగాక ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రభావతి గారు చేసేదేమి లేక ఉసూరుమట్టు కూర్చున్నారు. బాగా నిరుత్సాహం చెందారు ఆవిడ. సరిగ్గా 4 గంటల ప్రాంతాల్లో స్వామివారి నుంచి పిలుపొచ్చింది శ్రీధరరావు గారిని ఒకసారి వచ్చి వెళ్లమని. వారితో పాటు ప్రభావతి గారు కూడా స్వామివారి వద్దకు వెళ్లారు. ఆశ్రమ నిర్మాణం గురించి స్వామివారు, శ్రీధరరావు గారు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ప్రభావతి గారు తన బాధంతా శ్రీ స్వామివారికి చెప్పుకున్నారు. తానే విధంగా ప్రయత్నం చేసింది, ఆ పర్యవసానం ఏమైంది అంతా పోసగుచ్చినట్లు చెప్పుకుని, నాకు ప్రాప్తం లేదేమో నాయన, బాగా మనసుకు కష్టం వేసింది అన్నారు. అమ్మా, నువ్వంతగా బాధపడకు తల్లి. నీకు అంతగా పూజనీయమైన వస్తువుగా అనిపిస్తే అది నీ దగ్గరికే వస్తుంది, చింతపడకు.
అది నీకే చెందుతుంది, నీ దగ్గరకు రాక ఎక్కడికి పోతుందమ్మా అన్నారు స్వామివారు ప్రశాంతంగా చూస్తూ. ప్రభావతి గారికి మనసులో ఏ కోసానా ఆశ లేదు. తానంత బ్రతిమలాడినా ఇవ్వను అని ఖచ్చితంగా తెగేసి చెప్పి వెళ్లిపోయిన ఆవిడ నుంచి ఆ సవరం తిరిగి వస్తుందా? రాదుగాక రాదు అని నిశ్చయానికి వచ్చేశారు. ఆ రాత్రంతా ఈ విషయమే ఆలోచిస్తూ తాను నిద్రపోక శ్రీధరరావు గారిని నిద్రపోనివ్వకుండా గడిపారు. స్వామివారు తన జటాజూటం తిరిగి ప్రభావతి గారికి చేరుతుందని నిశ్చింతగా ఉండమని చెప్పినా ప్రభావతి గారి మనసులో నైరాశ్యం పోలేదు. తెల్లవారులు దాని గురించే ఆలోచిస్తూ గడిపారు. తెల్లవారుజామున లేచిన ప్రభావతి గారు తన దినవారీ పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. పశువుల పాకలో పేడే తీసి పాకంతా శుభ్రం చేసుకుని తాను స్నానం చేసి పాలు పితికి ఇంటి ముందు కూడా కళ్లాపు చల్లి మెల్లిగా సాధారణ స్థితిలోకి వచ్చారు. ఉదయం నుంచి ఉన్న తీరికలేని పనుల వల్ల ఆవిడ మనసులో తాత్కాలికంగా శ్రీ స్వామివారి జటాజూటం గురించిన ఆలోచనలు కొద్దిగా పక్కకు పోయాయి. తెల్ల తెల్లగా తెల్లవారింది. పెరడుగుమ్మ వద్ద నుంచి తనను వదినా వదినా అని పిలుస్తున్నట్లుగా ప్రభావతి గారికి వినబడింది. ఇంటి ముందున్న వరండాలోంచి పెరడుగుమ్మ వద్దకు వచ్చి తలుపు తీసి చూస్తే నిన్న సవరం కొనుక్కున్న మనిషి చేతిలో దినపత్రికను పొట్లంలాగా కట్టిపట్టుకుని ఉంది. ఏమ్మా ఇలా వచ్చావు అన్నారు ప్రభావతి గారు కొద్దిగా సందేహంగా. నీతో మాట్లాడాలి వదినా, ముందు ఈ పొట్లం నువ్వు పట్టుకో అంటూ చేతిలో ఉన్న పొట్లాన్ని ప్రభావతి గారి చేతిలో పెట్టింది. ఆత్రంగా విప్పు చూశారు ప్రభావతి గారు. గోధుమ రంగు జుట్టుతో చేసిన సవరం, సాక్షాత్తు శ్రీ స్వామివారి జటాజూటంతో తయారు చేసిన సవరం, అది తన చేతుల్లో. నమ్మలేకపోతున్నారు ప్రభావతి గారు, కానీ కళ్ళెదుట కనబడుతోంది. ఏందమ్మా ఏమైంది? ఈ సవరం నువ్వు ఉంచుకుంటానన్నావు కదా, మళ్ళీ తెచ్చిస్తున్నావు, ఏం జరిగింది? అనునయంగా అడిగారు ప్రభావతి గారు. ఆ వచ్చిన ఆవిడ ఒక్కసారిగా, వదినా నిన్న నీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాను కదా, స్వామివారి జుట్టు మహిమగలది, కొన్ని కోట్ల జపం చేసిన మహానుభావుడి కేశాలు అని చెప్పావు కదా, పూజా గదిలో పెట్టుకుంటానన్నావు, నేను కూడా ఆశపడ్డాను, మా ఇంట్లో పవిత్రంగా పెట్టుకుందామని గోడకు తగిలించి పెట్టాను. కానీ వదిన రాత్రి నుంచి నిద్రపట్టలేదు, మంచం మీద పడుకుంటే ఏదో పెద్ద పర్వతం మీద పడుతున్నట్లు, ఎవరో వచ్చి నన్ను గుచ్చుగుచ్చు చూస్తున్నట్లు, తరుముతున్నట్లు, ఒకటే ఆలాపన, ఒక్క క్షణం కన్ను మూస్తే ఒట్టు. భయం భయంగా కాలం గడిపాను. ఇంటాయన కూడా భయపడ్డాడు, మనకొద్దు అమ్మగారికి ఇచ్చేశాయి అని చెప్పేశాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, నీ దగ్గరికి ఎప్పుడు వద్దామా అని కళ్ళల్లో ఒత్తిలేసుకుని కూర్చున్నాను వదిన. ఆ స్వామి జపం చేసింది, ఎంత మహత్తుందో, భరాయించే శక్తి లేని వాళ్ళం, ఆ పాపం పుణ్యం నువ్వే పడు, నువ్వొక్క పైసా కూడా నాకు ఇవ్వక్కర్లేదు, ఇది నా దగ్గర నుంచి వదిలితే అదే 10,000 అంటూ ప్రభావతి గారి చేతులు పట్టుకుంది. ప్రభావతి గారికి ఇది కలలానే ఉంది, భ్రమ భ్రాంత అనుకుంటున్నారు. నిన్నటి రోజు శ్రీ స్వామివారు ఎంత ఖచ్చితంగా చెప్పారు, ఆయన చెప్పినట్లే తన దగ్గరకు వచ్చింది. ఈ లోపల శ్రీధర్రావు గారు కూడా అక్కడికి వచ్చారు, విషయమంతా విన్నారు. మహదానందంతో, చూసావా ప్రభావతి, మహనీయుల వాక్కు వృధా పోదు, నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు, పోనీలే, జాగ్రత్తగా మన పూజా గదిలో భద్రపరచు అన్నారు. ఆ సవరం తెచ్చిన ఆవిడ తన మీద పెద్ద భారం దిగిపోయినట్లు భావిస్తూ ఆ దంపతులకు నమస్కారం చేసింది. ప్రభావతి గారు ఆవిడకు డబ్బు ఇవ్వబోయారు, కానీ ఆ మనిషి ససైమిర ఒక్క పైసా కూడా తీసుకోనని చెప్పింది. శ్రీధర్రావు గారు ఎన్నో విధాలు నచ్చజెప్పిన మీదట మంగళవారికి ఇచ్చిన 10 రూపాయలు మాత్రం తీసుకుని వెళ్ళిపోయింది. ప్రభావతి గారు వెంటనే ఒక కొబ్బరికాయ తెప్పించారు. ఆ సవరాన్ని పూజాపీఠంలో ఉన్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి పటం పాదాల వద్ద ఒక కవర్లో పెట్టి భద్రపరిచి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. అదే రోజు సాయంత్రం అదే పనిగా ఆ దంపతులిద్దరూ ఆ సవరాన్ని పట్టుకుని వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారు పసి పిల్లవాళ్ళ పక్కపక్క నవ్వి, అమ్మా నీ మనోవేదన తీరిందా, నీకు ఈ సవరం అందిందా, పోనీలే, జాగ్రత్తగా చూసుకో, పవిత్రంగా వాడుకో అన్నారు. మానవులకు ప్రలోభాలు ఎక్కువ, చూసిన ప్రతిదాని మీద వ్యామోహం కలగడం సహజమైన నైజం.
ఆ మాయ నుంచి వెలుపలకు వచ్చి ఎవరికి ఎప్పుడు ఏది ఎలా అందజేయాలో అది కూడా వారి వారి అర్హతను బట్టి అందవగలవాడే సద్గురువు. క్రమంగా ముగ్గులచెల్ల చుట్టుపక్కల గ్రామాల్లో స్వామివారి గురించి క్రమంగా జన బాహుళ్యానికి తెలియడం మొదలైంది. ఎవరో ఒక యోగి ఇలా ముగ్గులచెల్ల గ్రామ సమీపంలో ఆశ్రమం నిర్మించుకున్నారని, అందుకు శ్రీధరరావు దంపతులతో పాటు మరికొందరు సహకారం అందిస్తున్నారని నలుగురు అనుకోవడం కూడా ప్రారంభమైంది. స్వామివారు ఎన్నడూ మహిమను చూపడానికి ఇష్టపడేవారు కాదు. ఎవరైనా ఆయన్ను సంప్రదిస్తే చాలా తేలికగా ప్రారంభాన్ని అనుభవించక తప్పదు అని చెప్పి పంపించేవారు. అలా కోరికలతో వచ్చిన వాళ్లతో ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. ఎంత దగ్గర వాళ్ళైనా తన ధ్యానం ముగిసిన తర్వాతే వారితో ముచ్చటించేవారు. మితాహారం, మితభాషణం ఈ రెండింటినీ పాటించేవారు. జనవరి నెలలో సంక్రాంతి పండుగ దాటిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం వేళ శ్రీధరరావు గారింటికి నెల్లూరు నుంచి ఇద్దరు వ్యక్తులొచ్చారు. అందులో ఒక ఆయనకు సంస్కృతాంధ్రములు రెండిటిలోనూ పాండిత్యం కలవారు. ఆసువుగా ఛందోబద్ధంగా పద్యములు చెప్పగలరు. అష్టావధానం చేసిన అనుభవం కూడా ఉంది. ఇక పురాణాలు ఇతిహాసాల మీద మంచి పట్టుంది. ఎన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్నవారు. ఇవన్నీ కాకుండా శ్రీధరరావు దంపతులకు దూరపు చుట్టరికం కూడా ఉంది. ప్రభావతి గారు ఆయనను బాబాయి గారు అని పిలిచేవారు. రెండో వ్యక్తి ఈ పండితుడికి చేదోడుగా వచ్చాడు. శ్రీధరరావు ప్రభావతి గారు వాళ్లను సాధారణంగా ఆహ్వానించి భోజనం పెట్టారు. భోజనం చేసిన తర్వాత ఆ పెద్ద ఆయన కుశల ప్రశ్నల పరంపర ముగించి, శ్రీధర, ఎవరో ఒక స్వామిని మీరు ఇక్కడికి తీసుకొచ్చారట కదా, ఆయనకు ఆశ్రమం కట్టుకోవడానికి పొలం కూడా ఇచ్చావట, మీ దంపతులు ఆయనకు పడిపడి మొక్కుతున్నారట, మనవాళ్ళు అనుకుంటుంటే విన్నా, ఒకసారి మిమ్మల్ని చూసి విషయం కనుక్కొని ఆ స్వామిని కూడా చూసి ఏ పాటి వేదాంతం చెబుతాడో విని వెళ్ళాలని వచ్చాను అన్నారు. ఆయన మాటల్లో హేళన, వ్యంగ్యం ఎక్కువగా వినిపించాయి ఆ దంపతులకు. ప్రభావతి గారు ఉండబట్టలేక, ఏదోలే బాబాయ్ గారు, మేము ఆయన మహానుభావుడు అనుకుంటున్నాం, మా పూర్వపుణ్యం కొద్దీ ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని, మా తృప్తి కోసం మేము చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు వెళదామా, ఆయన చూడాలనుంది అన్నారా వచ్చిన పండితుడు. శ్రీధరరావు గారు ఆసరికే బండి సిద్ధం చేయమని పనివాడికి పురమాయించారు. ప్రభావతి గారికి మాత్రం వీళ్లను స్వామివారి వద్దకు తీసుకువెళ్లడం సుతారమో ఇష్టం లేదు. అక్కడ స్వామివారిని కించపరిచినట్లు హేరణగా మాట్లాడితే స్వామివారు నొచ్చుకుంటారేమో, తమ మీద చెడుగా భావిస్తారేమో అని ఆవిడ ఆలోచన. ఆ మాటే మెల్లిగా శ్రీధరరావు గారితో పక్కకు పిలిచి అనేశారు కూడా. శ్రీధరరావు గారు మాత్రం నిబ్బరంగా, నువ్వనుకున్నట్లు ఏమీ జరగదు ప్రభావతి, స్వామివారు అన్నీ సరిచూసుకోగలరు అన్నారు. ప్రభావతి గారు లోపల పూజాగదులకు వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేసుకుని వచ్చి బండిక్కారు. మొగుడుచెల్ల ఇంటి వద్ద నుంచి బండిలో శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకున్న ఫకీరుమాన్యానికి దాదాపు 35 గంటల ప్రయాణం. దారిలో తమకు స్వామివారు ఎలా పరిచయమైంది, తదనంతర పరిణామాలు అన్ని క్లుప్తంగా శ్రీధరరావు గారు చెప్పారు. అంతా విని బాగా తెలివిగల వాళ్ళం అని తలపోసేవారు కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తుంటారు. సరేలే కాలమహిమ అన్నారా పండితుడు. అంతటితో ఊరుకోలేదు. దొంగ స్వాములు, కుహానా యోగులు ఇలా తనకు తెలిసిన వాళ్ళ గురించి ఒక చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చాడు. మొత్తం మీద స్వామివారిని నమ్మి ఆ దంపతులు తప్పు చేశారని తన వాదన ముగించాడు. బండి ఫకీర్మాన్యం చేరింది. సమయం సాయంత్రం 4 గంటలయ్యింది. బండి దిగి నలుగురు స్వామివారు ఉన్న పూరిపాక దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో స్వామివారు పద్మాసనం వేసుకుని నిటారుగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. తూర్పుముఖంగా ఉన్న ఆ పాకలో ఉత్తరాభిముఖంగా స్వామివారు నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. శ్రీధరరావు గారు పాక బయటి నుంచే నమస్కారం చేశారు. ఈ లోపల గుట్టిగుండాల గ్రామం నుంచి ఆశ్రమ నిర్మాణం చేస్తున్న మీరాశెట్టి దంపతులు కూడా నడుచుకుంటూ అక్కడికి వచ్చారు.
సుమారు 13 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన ఆ దంపతులు కూడా బయట నుంచే స్వామివారికి నమస్కారం చేసుకుని ఒక పక్కగా నిలబడ్డారు. ఒక అరగంట కాలం గడిచిన తర్వాత స్వామివారు సమాధి స్థితి నుంచి లేచారు. పూరిపాక బయటకొచ్చి అందరిని చూసి, మీరొచ్చి చాలా సమయం గడిచిందా అన్నారు. ఒక అరగంట అయిందని శ్రీధర్రావు గారు చెప్పారు. ఏమయ్యా చాలా దూరం నుండి వచ్చినట్లున్నారే, బాగున్నారా అన్నారు పండితుల వారి వైపు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవారిలా చూస్తూ. స్వామివారు అలా చనువుగా పలకరించడం శ్రీధర్రావు దంపతులకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. మొగలిచెల గ్రామం చేరింది మొదలు తన పాండిత్యం గురించి, దొంగ సాధువుల గురించి, కుహాన యోగుల గురించి, అన్నిటికీ మించి శ్రీధర్రావు దంపతుల తెలివి తక్కువ గురించి అనర్గళంగా మాట్లాడుతూ శ్రీ స్వామివారిని కలిసి ఆయనలోని విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని తపన పడుతున్న ఆ పండితుల వారు స్వామివారిని చూసిన మరుక్షణం నుంచి నిర్ఘాంతపోయి ఉన్నారు. స్వామివారి చల్లని చూపులో ఏదో తెలియని మహత్తు దాగుందని ఆయనకు తోచింది. ఆయన శరీరం ఒకనొక జలధరింపుకు గురవడం స్పష్టంగా తెలుస్తోంది. తనకెందుకు త్రిమూర్తి అవతారుడైన ఆ దత్తాత్రేయుడు దిగంబరంగా నిలబడి నవ్వుతున్నట్లు అనిపించింది. అప్రయత్నంగా 2 చేతులు జోడించి నమస్కారం చేశారు. స్వామివారు ఈ ప్రశ్న అడిగి మళ్లీ పాకలోపలికి వెళ్లి మంచం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ముందుగా మీరాశెట్టి దంపతులు, ఆ తర్వాత పండితులు వారు, చివరగా శ్రీధర్రావు ప్రభాపతి గారు పాకలోకి వెళ్లి స్వామివారికెదురుగా బల్ల మీద కూర్చున్నారు. రేపటి నుంచి ఇంకొక 2-3 పనివాళ్లను ఎక్కువ పెట్టండి మీరాశెట్టి, పని త్వరగా చేయిద్దాం, ఆశ్రమం తొందరగా పూర్తి కావాలి అన్నారు స్వామివారు. అలాగే స్వామి అన్నారు మీరాశెట్టి. చాలా ప్రయాసపడి వచ్చారు, పుట్టెడు సందేహాలతో వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ రావడం దేనికోసం? పాండిత్యాన్ని నా మీద ప్రయోగం చేయడానికైనా సరే కానివ్వండి. ఒక్క ప్రశ్న అడుగుతాను, నన్ను తెలుసుకుందామని వచ్చావా లేక నిన్ను నువ్వు తెలుసుకుందామని వచ్చావా? ఏకవచనంతో సంబోధిస్తూ అడిగారు పండితుని వైపు తిరిగి. ఆ పండితుడే కాదు, శ్రీధర్రావు ప్రభావతి గారు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈయన మొగరచెల్లు వచ్చేదాకా ఆ దంపతులకు ఆయన వస్తున్న విషయం తెలియదు. అంతేగాక తాము స్వామివారి దగ్గరకు ఇప్పుడు వచ్చే సంగతి తెలియపరచలేదు. ఆయన ఎవరో స్వామివారికి తెలిసే అవకాశం లేదు. కానీ శ్రీ స్వామివారు ఒక్క ముక్కలో ఆ పండితుల వారి మనసులోని మాటను బయటపెట్టేశారు. స్వామివారు నిశ్చలంగా కూర్చుని చిరునవ్వుతో ఆయన వైపు చూడసాగారు. అప్పటిదాకా శ్రీ స్వామివారు ఎదురుగా కూర్చుని ఉన్న ఆ పండితుల వారు చప్పున లేచి నిలబడి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ, స్వామి నన్ను మన్నించండి, అహంకరించాను అంటూ స్వామివారి పాదాలకు తన చేతులు తగలకుండా కొద్దిగా ఎడంగా నిలిచి శిరస్సు వంచి నిలబడ్డారు. స్వామివారు తన కుడి చేత్తో వారి తలపై తాకి ఆశీర్వదించి, తెలుసుకోవలసింది చాలా ఉంది, ఇప్పటికైనా సమయం మించిపోలేదు, అహం తొలగించుకుంటే శరణాగతి సాధ్యమవుతుంది అన్నారు. శ్రీధర్రావు దంపతుల వైపు తిరిగి, ఇక్కడికొచ్చి మంచి పని చేశారు, పొద్దుపోక ముందే మళ్ళీ బయలుదేరండి, శుభం జరుగుతుంది అన్నారు. మీరాశెట్టి దంపతులు తాము కొద్దిసేపు అక్కడే ఉండి పని పురోగతి చూసుకుని రాత్రికి మొగలిచెల్ల వస్తామని చెప్పి పక్కకు వెళ్ళిపోయారు. శ్రీధర్రావు ప్రభావతి గారులు ఆ పండితుల వారు తిరిగి బండిలో కూర్చొని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అమ్మాయి నేను తొందరపడ్డానమ్మా, శ్రీధరా మీరిద్దరూ అదృష్టవంతులు, ఆయన సిద్ధపురుషుడు, సామాన్యుడు కాదు, ఎంత సులభంగా నాకు బోధ చేశారు, అన్ని అనర్థాలకు మూలమైన అహం నిర్మూలించుకోమన్నారు, ఇది నాకు గర్వభంగం కాదమ్మా, నాకు ఉపదేశం, మీరు శరణాగతి చెందారు, అందుకే ఆ మహానుభావుడు సేవ చేసుకునే భాగ్యం కలిగింది, ఆశ్రమం నిర్మిస్తున్న మీరాశెట్టి దంపతులకు ఎంత పుణ్యమో కదా అన్నారు. ఆయన కళ్ళ నుండి అశ్రువులు ధారగా కారుతున్నాయి. దారి పొడుగున స్వామివారి గురించే తలుచుకుంటూ పొంగిపోయారు. ఆ రాత్రి శ్రీధర్రావు గారింట్లోనే గడిపి తెల్లవారి తిరిగి నెల్లూరు వెళ్ళిపోయారు. అంత పెద్ద పండితుడు తన ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్లడం శ్రీధర్రావు ప్రభావతి గారులకు సంతోషాన్ని కలిగించింది.
వీరాశెట్టి గారు ఆ మాట అనగానే ప్రభావతి గారు ఆశ్చర్యంగా, ప్రత్యేకంగా భూగృహం నిర్మించమని చెప్పారా? ఇందులో ఏదో అర్థం దాగుంది అని శ్రీధర్రావు గారు వైపు చూసి, ఏమండి మీరు వెళ్ళి పూర్తి వివరం కనుక్కోండి, మీరాశెట్టి గారు మీరు కూడా తొందరపడి భూగృహం పని మొదలు పెట్టకండి, అన్ని సంగతులు కూలంకుషంగా మాట్లాడి ఆపై చూద్దాం అన్నారు ప్రభావతి గారు. అందుకే కదమ్మా నేను ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చింది, నాకు వివరం చెప్పలేదు, ఇప్పుడు లోపల మళ్ళీ గొయ్యి తవ్వి అందులో చిన్న గదిలాగా తయారు చేయడం అనేది నాకు మనసుకు సరిగ్గా తోచడం లేదు, మీరిద్దరూ ఒకసారి ఆయనతో మాట్లాడండి అని శ్రీధర్రావు గారితో ప్రభావతి గారితో చెప్పారు మీరాశెట్టి గారు. అప్పుడు సమయం 3:30. శ్రీధర్రావు గారు ఆలస్యం చేయలేదు, పనివాడికి చెప్పి గూడుబండి సిద్ధం చేయించి 4 గంటలకల్లా ప్రభావతి గారిని కూడా వెంట పెట్టుకుని మీరాశెట్టి గారితో సహా ఫకీర్మాన్యం చేరారు. వీళ్ల రాకు కోసమే ఉన్నట్లు శ్రీ స్వామివారు పాక వెలుపల ఆశ్రమానికి అభిముఖంగా నిలబడి ఉన్నారు. 3 స్వామివారి వద్దకు వెళ్ళి కలిశారు. నాయన, లోపల భూగృహం కట్టించమని చెప్పారట, ఎందుకోసం? మీ తపస్సుకు ఈ గది సరిపోతుందని మీరే చెప్పారు కదా, మీరిచ్చిన కొలతల ప్రకారమే నిర్మాణం జరుగుతున్నది, మధ్యలో ఈ భూగృహ ప్రస్తావన ఎందుకు అని ప్రభావతి గారు గబగబా అడిగేశారు. మీరాశెట్టి మిమ్మల్ని వెంటబెట్టుకొచ్చాడా? సరే రండి, ఈ సందేహం కూడా నివృత్తి అవ్వాలి కదా అన్నారు స్వామివారు. వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఆ గది ముందు వైపు నిలబడి గంభీరంగా చూస్తూ, అమ్మా నేను సాధకుడిని, తీవ్ర సాధన నా లక్ష్యం, ఇక్కడ గదిలాగా కట్టిస్తున్నారు, బాగానే ఉంది, దానికి తలుపులు కూడా వస్తాయి, నేను లోపల కూర్చుని ధ్యానం చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు, కానీ తరచు హఠయోగ ప్రక్రియలో సమాధి స్థితిలోకి వెళుతుంటాను, ఆ సమయంలో ఒక్కొక్కసారి చిన్నపాటి అలికిడి కూడా సమాధి స్థితి భగ్నమవుతుంది, ఇతమిద్దంగా ఇలా జరుగుతుంది అని నేను మీకు వివరించలేను, అది అనుభవించేవారికే అవగతమవుతుంది, అందుకని నేను ముందుగా ప్రతిపాదించిన గదిలోనే 4 అడుగుల లోతు 4 అడుగుల వెడల్పుతో చిన్న గది నేలమాళిగలాగా కట్టించమన్నాను. నా తపోసాధన కొరకు జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా. మరో విషయం కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది, నా తదనంతరం ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది, ఇప్పుడు నిర్మించబోయే ఆ భూగృహమే నా సమాధవుతుంది, నేను అందులోనే ఉండబోతాను, ఎందరో తమ తమ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమాధిని దర్శించి తరిస్తారు, ఇక్కడ నేను ధారపోస్తున్న తపశక్తి మహిమాన్వితమైనది, అది ఈ క్షేత్రంలో 100 ఏళ్ల పాటు నిక్షిప్తమై ఉంటుంది, ప్రతి పనికి ఒక కార్యాచరణ సంబంధం ఉంటుంది, నాకు నిర్దేశించబడిన కర్మను నేను పూర్తిగా నెరవేర్చి మోక్షానికి వెళతాను, నేను చేస్తున్న ఈ తపోయజ్ఞానికి సహాయం చేసిన మీ అందరి పేర్లు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి అని అంటున్నారు స్వామి. శ్రీధర్రావు దంపతులతో పాటు మీరాశెట్టి గారు కూడా నివ్వెరపోయి వింటున్నారు. ఇంకా ఈ ఆశ్రమ నిర్మాణమే ఓ కొలిక్కి రాలేదు, మరి ఈ స్వామివారేమో తన తదనంతరం ఇక్కడ సమాధి ఉంటుంది అని చెప్తున్నారు. ఇంత చేస్తే స్వామివారు 30 ఏళ్ల వయసు కూడా లేని యువకుడు, అప్పుడే మోక్షం గురించిన ఆలోచన చేస్తున్నారే, పరిపరి విధాలు ఆలోచించి అయోమయానికి గురయ్యారు. స్వామి మీరు చెప్పినట్లు ఆ నేలమాళిగను సిద్ధం చేయిస్తాం, మీరు నిశ్చింతగా తపస్సు కొనసాగించండి, మోక్షం సమాధి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు స్వామి? మీలాంటి సిద్ధ పురుషులు కొంతకాలం పాటు మా మధ్యలో ఉండి మాకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయాలి, ఇప్పుడిప్పుడే ఇటువంటి ఆలోచన చేయకండి అన్నారు శ్రీధర్రావు గారు. స్వామివారు ఒక్కసారిగా పెద్దగా నవ్వి, కాలమహిమను ఎవ్వరూ తప్పించలేరు, ముందు ముందు అన్నీ మీకు అర్థమవుతాయి అన్నారు. స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి యువతలకి వచ్చేశారు మీరాశెట్టి గారు. అటు నుంచి అటే తమ గ్రామానికి వెళ్ళిపోయారు. శ్రీధర్రావు దంపతులు మాత్రం స్వామివారి మాటలని తలుచుకుంటూ మౌనంగా మొగలిచెర్లకు చేరారు. మాలకొండలో తపస్సు చేసే నాటి నుంచి స్వామివారు మౌనవ్రతం పాటించడమో లేదా మితంగా మాట్లాడడమో చేసేవారు, ఎన్నడూ ఒక మాట కూడా అవసరం లేనిది ఉండేది కాదు. శ్రీధర్రావు దంపతులతో కూడా తాను చెప్పదలుచుకుంది సరళంగా సూటిగా క్లుప్తంగా మాట్లాడి పంపించేసేవారు. తనను మహిమలు చూపమని కోరవద్దని, తన వద్ద ఉన్న జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయమని చెప్పేవారు.
కానీ కొంతమంది లౌకిక కోరికలు తీర్చమని ప్రాధాయపడేవారు. అటువంటప్పుడు మౌనమే సమాధానంగా ఇచ్చేవారు. పామూరు మండలం కట్టక్రిందపల్లె గ్రామంలో పసుపిరెడ్డి మాల్యాద్రి కొండమ్మలు భార్యాభర్తలు. వివాహం జరిగి 6 సంవత్సరాలు అవుతోంది, సంతానం కలగలేదు. దేవుడికి మొక్కుకున్నారు. 1970 ప్రాంతంలో ఒకనాడు మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని శివాలయం వద్దకు దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో స్వామివారు పైనున్న గుహల నుండి మెల్లిగా దిగి వస్తున్నారు. దంపతులిద్దరూ స్వామివారిని చూసి దిగ్భ్రాంతి చెంది దూరం నుంచి నమస్కరించి ఒక పక్కగా నిలుచున్నారు. స్వామివారు శివాలయంలో శివలింగానికి సాష్టాంగ నమస్కారం చేసి పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లబోతూ ఈ దంపతులను చూసి ఒక్క క్షణమాగి చిరునవ్వు నవ్వి ఆశీర్వదించినట్లు చెయ్యెత్తి నడుచుకుంటూ పార్వతీదేవి మఠం చేరారు. శ్రీ స్వామివారు వెనకనే ఈ దంపతులు కూడా పార్వతీదేవి మఠానికి వెళ్ళి బయట నిలుచున్నారు. దాదాపు 1/2 గంట తర్వాత శ్రీ స్వామివారు బయటకొచ్చి వీళ్ల వైపు చూసి, ఏం పని మీద వచ్చారు అని అడిగారు. స్వామి, పెళ్ళై 6 ఏళ్ళవుతోంది, సంతానం లేదు, తమరు అనుగ్రహిస్తే అంటూ మాల్యాదిని చెప్పబోయాడు. నాయన, నేను తపస్సు కోసం వచ్చాను, మహిమలు చూపడానికి కాదు. అయినా ప్రారంధాన్ని తప్పిస్తామా? అనుభవించవలసిందే కదా. పోయి నిశ్చింతగా ఆ దైవాన్ని ప్రార్థన చేసుకో, వెళ్ళిరండి అని తిరిగి మఠంలోకి వెళ్ళిపోయారు. ఆ దంపతులిద్దరూ తిరిగి వచ్చేశారు. కానీ అప్పుడప్పుడు స్వామివారిని దర్శించుకోసాగారు. 1-2 సార్లు స్వామివారిని తమ సంతానం గురించి అడగబోయినా వారు మాత్రం ఎటువంటి మాట చెప్పలేదు. అలా 6-7 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు, నాయన, మీకు సంతాన ప్రాప్తి ఉంది, నిశ్చింతగా ఉండండి, ఇష్టదైవాన్ని నమ్మి కొలవండి అని ముక్తసరిగా చెప్పి పంపించేశారు. ఆ మరుసటి నెలలోనే మాల్యాద్రి కొండమ్మలు రాజమండ్రి వెళ్ళి అక్కడ పనిచేసుకుంటూ స్థిరపడ్డారు. మరో 6 నెలల కల్లా కొండమ్మ గర్భవతయింది. ఆ దంపతుల ఆనందానికి హద్దుల్లేవు. వరుసగా 4 సంతానం, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు కలిగారు. స్వామివారు చెప్పిన మాట నిజమైంది అని పదే పదే అనుకునేవారు. క్రమం తప్పకుండా స్వామివారిని కలిసేవారు. స్వామివారు సమాధి చెందిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ మొగులిచెల్లలోని శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించి వెడుతూ ఉండేవారు. స్వామివారి కన్న తల్లి శ్రీమతి వెంకటసుబ్బమ్మ గారిని అత్యంత భక్తి ప్రపత్తులతో రాజమండ్రిలోని తమ నివాసానికి తీసుకువెళ్ళి 1 వారం పాటు తమ ఇంట్లోనే ఉంచుకొని ఆమె సేవ చేసుకుని తిరిగి మొగులిచెల్లలో స్వామివారి మందిరం వద్ద వదిలి వెళ్లారు. ప్రస్తుతం ఆ పిల్లలు కూడా స్థిరపడి వివాహాలు చేసుకుని లక్షణంగా ఉన్నారు. నేటికి మాల్యాద్రి కొండమ్మలు తమ పిల్లలతో సహా శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరాన్ని దర్శిస్తూ ఉంటారు. మీకు సంతాన యోగం ఉంది అని స్వామివారు చెప్పిన ఆ ఒక్క మాట ఇప్పటికీ తమ చెవుల్లో వినపడుతూ ఉంటుందని ఆ దంపతులు చెప్పుకుంటూ ఉంటారు. స్వామివారి గురించి తలుచుకున్న ప్రతిసారి ఆ దంపతుల కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మొగలిచెల్ల ఫకీర్ మాన్యంలో నిర్మిస్తున్న ఆశ్రమం దాదాపు పూర్తిగా వచ్చింది. స్వామివారు సాధన చేసుకుంటూనే మరోవైపు తన అవసరాలకు అనుగుణంగా ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. తూర్పు ముఖంగా 1 గది, ముందు వరండా, వరండాలో ఆగ్నేయం వైపు 1 చిన్న వంటగది, ఈశాన్యంలో బావి, చుట్టూరా ప్రహరీ గోడ, ప్రహరీలో తూర్పు వైపు ద్వారం. ఇలా ఉండేది ఆశ్రమం. తాను సమాధి స్థితి నుంచి వెలుపలికి రాగానే ముందుగా బావి వద్దకు వెళ్ళి తలార స్నానం చేసేవారు. ఆ స్నానం చేయడం కూడా ఏదో త్వరగా ముగించినట్లు కాకుండా నింపాదిగా శ్రద్ధగా చేసేవారు. 6 అడుగుల పైన పడవున్న తెల్లని మేనిచాయితో బావి వద్ద నిలబడి 2 చేతులతో బకెట్ పైకెత్తి పట్టుకొని అందులోని నీటిని ధారగా తల మీద పోసుకునేవారు. పరమశివుడు తనకు తానే అభిషేకించుకుంటున్నాడా అనిపించేది ఆ దృశ్యం చూస్తే. ఆ తర్వాత ఆశ్రమ ఆవరణంతా తిరుగుతూ ఉండేవారు. ఫకీర్మాన్యంలోకి పశువులను మేపుకోవడానికి వచ్చిన పశువుల కాపరులు ఆశ్రమ ప్రహరి వద్దకొచ్చి ప్రహరి మీదుగా లోపలికి చూసేవారు. ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు తిరుగుతూ కనిపించేవారు. వీళ్లను చూసి పలకరింపుగా నవ్వేవారు. బాగా ఉత్సాహంగా ఉన్న రోజు ఆ పశువుల కాపరులతో మాట్లాడేవారు కూడా. వారి యోగక్షేమాలు విచారించేవారు. ఆ సమయంలో స్వామివారిని కలిసిన వారితో ఏ కల్మషము లేకుండా నవ్వుతూ హాయిగా మాట్లాడేవారు.
ఒక్కొక్కసారి శ్రీధరరావు దంపతులు అలాంటి సమయంలో రావడం జరిగితే వారిని కూర్చోబెట్టి అనర్గళంగా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను విడమర్చి చెప్పేవారు. ఆ చెప్పడంలో కూడా కంగుమనే కంఠస్వరంతో ఎంతో వేదాంతాన్ని రంగరించి వినసొంపుగా చెప్పేవారు. పట్టుమని 30 ఏళ్ళు కూడా లేని ఆ యువకుడిలో అంత జ్ఞానం ఎలా వచ్చింది అని వినేవారికి అనిపించేది. మహామహాయోగులు మహర్షులు చెప్పిన భాష్యాలను అలవోకగా అర్థంతో సహా వివరించేవారు. ఆ ధారణా పటిమ దైవదత్తమే కాని మరేది కాదని ప్రభావతి గారు అనేవారు తమ పిల్లలతో. స్వామివారికి ఆహారం ప్రతిరోజు శ్రీధరరావు గారింటి నుంచే వచ్చేది. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు గది ముందు తలుపు దగ్గర పెట్టి వెళ్లేవాళ్ళు. తిరిగి సాయంత్రం ఆ అన్నం డబ్బాను తీసుకువెళ్లేవాళ్ళు. ఒక్కొక్కసారి ఆ డబ్బాలో ఉన్న ఆహారం అలానే ఉండేది. అంటే స్వామివారు ధ్యానం నుంచి వెలుపలికి రాలేదని అర్థం. మరోసారి వరుసగా 2-3 రోజుల పాటు అలానే జరిగేది. స్వామివారు నిరాహారంగా ధ్యానంలోనే ఉండిపోయేవారు. ఆ తపోసాధన ఎంత తీవ్రంగా ఉండేదో స్వామివారు ధ్యానం నుంచి లేచి వెలుపలికి వచ్చినప్పుడు దగ్గరగా గమనించిన వారికి అర్థమయ్యేది. ముఖంలో ఒక విధమైన తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది. దృష్టి కూడా దిగంతాలకు అవతల వైపు చూస్తున్నట్లు గోచరించేది. పద్మాసనం వేసుకుని హఠయోగంలో అలా నిటారుగా కూర్చొని ఉండేవారేమో. 2 తొడల మీద పాదములు పెట్టుకున్నందువల్ల కమిలిపోయి మచ్చలేర్పడేవి. ఇవేవి ఆయన మనసుకు తోచేవి కాదు. ధ్యానం సమాధి స్థితి అంతే, అదే ధ్యాస. తానొచ్చిన కార్యం పూర్తి కావాలంటే తాను ఇంత సాధన చేయాల్సిందే అన్నట్లుగా ఉండేవారు. ఎవరితోనూ సంభాషించేవారు కాదు. ఒకవేళ శ్రీధరరావు దంపతులు రాదలుచుకున్నా 4-5 రోజుల పాటు రావద్దని చెప్పి పంపేవారు. ఎవరైనా వచ్చినా ప్రహరికున్న ద్వారం వద్దే వేచి చూసి తిరిగి వెళ్లవలసిందే. ఆశ్రమంలోని ప్రధాన గదిలో నిర్మించుకున్న నేలమాళిగలోనే ధ్యానానికి కూర్చొని ఆ పైన ఒక చెక్క పలకను వేసుకునేవారు. అంటే పూర్తిగా చీకటి గుహలాంటి ప్రదేశాన్ని సృష్టించుకున్నారు. ఆ లోపల కూర్చొని ధ్యానం చేయడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. ఈ విషయంలో శ్రీధరరావు దంపతులకు ఒక భయం పట్టుకుంది. ఊపిరాడని స్థితి వస్తే ఎట్లా అని ఆ దంపతులు తల్లడిల్లిపోయేవారు. స్వామివారు సాధన చేసుకునే సమయంలో నేలమాళిగ లోపల కూర్చొని దాని మీద ఒక చెక్క పలకను మూతగా పెట్టుకుని ధ్యానం చేసుకునేవారు. లోపల ఊపిరాడుతుందా, స్వామివారికి ఏ ఆపద కలగదు కదా అని శ్రీధరరావు గారు ప్రభావతి అమ్మగారు బాధపడ్డారు. స్వామివారితో మాట్లాడదాం అని ఒకరోజు ఉదయం 9 గంటలకల్లా బండి సిద్ధం చేయించుకుని ఆశ్రమానికి వెళ్లారు. దంపతులిద్దరూ లోపల అడుగుపెట్టేటప్పటికి స్వామివారు బావి వద్ద నిలబడి సూర్యునికి నమస్కారం చేసుకుంటున్నారు. 2 నిమిషాల తర్వాత వీళ్ళిద్దరిని చూసి సంతోషంగా లోపలికి ఆహ్వానించారు. అమ్మా, మీరిద్దరూ మనసులో తల్లడిల్లిపోతున్నారా? నాకు ఆ జగన్మాత ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ ఆపద రాదు. మాలాంటి అవధూతలకు ఇటువంటి కఠోర సాధన అవసరం. దానిని మేము చేసి తీరాలి. మోక్షానికి దగ్గర మార్గాలు లేవు. మనసును ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. సరే, మీరిద్దరు సందేహంతో ఇక్కడిదాకా వచ్చారు. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను, నాతో రండి అన్నారు స్వామి. అత్యంత ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ప్రభావతి శ్రీధరరావు గారు. తాము ఎందుకోసం వచ్చింది ముందుగానే చెప్పేశారు స్వామివారు. ఇక తమ ఇద్దరికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. స్వామివారు వెనకాలే ప్రధాన గది వద్దకు వెళ్ళారు. శ్రీధరరావు గారు, నేను ఈ కింద ఉన్న గది లోపలికి వెళ్ళి కూర్చుంటాను. మీరు పైన ఆ చెక్క పలకతో మూసివేసి ఒక ప్రక్కగా కూర్చోండి. తర్వాత మీకు అన్నీ అవగతమవుతాయి, సరేనా అని చెప్పి స్వామివారు లోపలికి దిగి పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. శ్రీధరరావు గారు పక్కనే ఉన్న చెక్క పలకను ఆ నేలమాలిక పైన మూతగా పెట్టి ఆ గదిలోనే ఒక మూలనున్న చాప పరుచుకొని దానిమీద ప్రభావతి గారితో సహా కూర్చున్నారు. సుమారు 15-20 నిమిషాల తర్వాత ఈ దంపతులిద్దరికీ ఏదో మైకల్లాగా వచ్చేసింది. తమకు తెలియకుండా నిద్రలోకి జారిపోయారు. ఆ గదిలోనే చాప మీద వాలిపోయారు. 1 గంట, 2 గంటలు ఇలా కాలం గడిచిపోతోంది. ఉదయం 9-9.5 గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్ళిన ఆ దంపతులకు మెలకు వచ్చేసరికి సమయం చూసుకుంటే సాయంత్రం 4 దాటుతోంది. ఒక్కసారిగా ఇద్దరికి గుండె గుబేలు మంది.
దాదాపు 7 గంటల పాటు తాము దిక్కు తెలియనంతగా నిద్రపోయారు. తమ ఒళ్ళు తమకు తెలియదు. కింద నేలమాళిగలో కూర్చున్న ఆ స్వామివారు ఎలా ఉన్నారో ఏమిటో అనుకుంటూ గబగబా లేచి చాప చుట్టి పక్కన పెట్టి నేలమాళిగ పైన మూతగా పెట్టిన చెక్క పలకను తొలగించి స్వామి స్వామి అంటూ శ్రీధర్రావు గారు నాయనా నాయనా అంటూ ప్రభావతి గారు పిలిచారు ఆతృతగా. అరవవద్దు అన్నట్లు చేతితో సైగ చేస్తూ స్వామివారు లేచి నిలబడ్డారు. తన 2 చేతులు ఆసరాగా పెట్టుకుని ఆ గోతిలాంటి గది నుంచి ఒక్క ఉదుటిన బయటకొచ్చారు. స్వామివారిని చూసిన తర్వాత కానీ వీళ్ళిద్దరికీ ఆతృత తగ్గలేదు. కానీ చిత్రం, కనీసం గాలి కూడా చొరబడిని ఆ చిన్న గోతిలాంటి గదిలో దాదాపు 7 గంటల పైగా ధ్యానంలో ఉన్న శ్రీ స్వామివారి శరీరంపై ఒక్క చెమట బిందువు లేదు. ఉదయం ఎంత స్వచ్ఛంగా ఉన్నారో ఇప్పుడు అంతే స్వచ్ఛతతో చిరునవ్వుతో ఉన్నారు. ఆ ముఖంలో దేదీప్యమైన కాంతి కనబడుతోంది. అప్రయత్నంగా దంపతులిద్దరూ చేతులు జోడించి నమస్కరించారు. స్వామివారు చప్పున నమస్కరించవద్దన్నట్లు వీరిని వారించి, అమ్మా, మీ ఇద్దరి సందేహము తీరిపోయిందా? ఇది సాధనలో ఒక భాగమమ్మా. అవధూత సంప్రదాయంలో ఇటువంటి తీవ్ర సాధన కూడా ఒక భాగం. ఆ సాధన సక్రమంగా చేస్తే అణిమాదృష్ట సిద్ధులు వశమవుతాయి. కానీ వాటిని సక్రమంగా సమాజహితంగా వాడుకోవాలి. అప్పుడే ఆ సాధనకు ఫలితం. స్వార్థానికి ఉపయోగిస్తే తాత్కాలిక భోగాలు లభించి చివరకు పతనమవుతారు. షిరిడీలోని సాయిబాబా, అరుణాచలంలోని శ్రీరమణులు ఉత్తమ సాధకులకు అత్యుత్తమ ఉదాహరణలు. వారు తమను తాము తరింపజేసుకుని తమతో పాటు ఈ సమాజానికి మార్గదర్శనం చేశారు. ప్రస్తుతం శ్రీ పరమాచార్య వారు వారి పంథాలో వారు జాతిని ఉద్ధరిస్తున్నారు. స్వామివారు ఈ మాటలు చెప్పేనాటికి, అంటే 1974 ప్రాంతంలో మన ఆంధ్ర ప్రాంతాల్లో కొంతమందికి మాత్రమే షిరిడిలో ప్రకటమైన శ్రీ సాయిబాబా గురించి అవగాహన ఉంది. నేటిలాగా విపరీత ప్రాచుర్యం లేదు. అలాగే శ్రీ రమణ మహర్షి గురించి కూడా. కానీ శ్రీ స్వామివారు ఆ ఇద్దరిని ఉదహరించారు. అవధూతలు ద్రష్టలు అనడానికి, వారికి కుల మత జాతి విభేదాలు లేవు అనడానికి ఇదొక నిదర్శనం. శ్రీధర్రావు గారు, తపస్సులో అనేక మార్గాలున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క పంథ. మీరు నా గురించి ఏ విషయంలోనూ చింతపడవద్దు. అన్నీ సక్రమంగా జరుగుతాయి. అమ్మా, ఏ నిమిషంలో మీకు సందేహం వచ్చినా నిరభ్యంతరంగా నా వద్దకు రండి. ఇప్పటికే కాలాతీతమైంది, వెళ్ళిరండి అన్నారు స్వామి. శ్రీధర్రావు, ప్రభావతి గారు స్వామివారి వద్ద సెలవు తీసుకుని బయట ఉన్న తమ బండి వద్దకు వచ్చారు. చిత్రం, అప్పటికి కూడా బండితోలే మనిషి నిద్రలోనే ఉన్నాడు. ఎద్దులు కూడా జోగుతున్నాయి. వీళ్ళు లేపేదాకా ఆ పనివాడు లేయలేదు. మొద్దు నిద్ర పట్టింది స్వామి, ఎప్పుడూ ఎరగను. ఎద్దులకు నీళ్లు కూడా పెట్టలేదు అంటూ ఎద్దులను అదిలించి బండి సిద్ధం చేశాడు. దంపతులిద్దరూ శ్రీ స్వామివారు తమ కోసం చూపిన ఈ చిత్కడను తలుచుకుని మనసులోనే నమస్కరించి ఇంటికి బయలుదేరారు. స్వామివారి సాధన నిరంతరంగా నిరాఘాటంగా సాగిపోతోంది. మోక్ష సాధనే ధ్యేయంగా చేస్తున్న కఠోర తపస్సు క్రమంగా ముగింపుకు వస్తోందని స్వామివారికి అనుభవపూర్వకంగా అర్థమవుతోంది. శ్రీ స్వామివారు తీసుకుంటున్న మితాహారం కూడా ఇంకా తగ్గించుకుని మరీ అల్ప పరిమాణంలో స్వీకరించసాగారు. దేహం కూడా శుష్కించిపోతోంది. ఒకరోజు శ్రీధర్రావు ప్రభావతి గారు స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వెళ్లారు. స్వామివారు వారితో తన తపస్సు గురించి కొన్ని విషయాలు మాట్లాడి పులిచర్మం మీద కూర్చొని తపస్సులోని చివరి సాధన చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది. అది ముక్తికి చివరి మెట్టు. వ్యాఘ్ర చర్మం ధరించే పరమశివుడు నిరంతర విరాగిగా ఉండడంలోని పరమరహస్యం అదే అన్నారు స్వామి. ప్రభావతి గారికి మనస్సులో ఈ మాటలు బాగా నాటుకుని పోయాయి. ఎలాగైనా పులిచర్మం సంపాదించి స్వామివారి తపస్సుకు తన వంతు సహాయం చేశానన్న తృప్తి ఉండాలని ఆవిడ బలంగా కోరుకున్నారు. ఆ మరుసటి రోజే కందుకూరు మహిళా మండలి అధ్యక్షురాలు ఈవిడ ప్రభావతి గారికి బాబాయ్ గారి కూతురు తమ మహిళా మండలిలో సాహిత్యోపన్యాసం చేయమని ప్రభావతి గారిని కోరారు. ప్రభావతి గారు ఒప్పుకొని శ్రీధర్రావు గారితో సహా కందుకూరు చేరారు. బంధువులే కనుక నేరుగా వాళ్ళింటికి తీసుకువెళ్లారు.
ప్రభావతి గారు వారింట్లో అడుగుపెట్టేసరికి ఆ ఇంటి హాలులో గోడకు ఒక పులి చర్మం తగిలించుంది. బాబాయ్ గారి పెద్ద కుమారుడు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అతను కూడా వచ్చి ఉన్నాడు. ఆ రోజు అందరూ భోజనానికి కూర్చున్నారు. ప్రభావతి గారి మనసంతా ఎదురుగా గోడకు తగిలించి ఉన్న పులి చర్మం మీదే ఉంది. తాను నోరు తెరిచి అడిగితే వీళ్ళు కాదని అనలేరు. కాబట్టి అడిగి ఆ పులి చర్మం తీసుకుని స్వామివారికి అందజేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ప్రభావతి గారి మనసులోని ఆలోచనను శ్రీధరరావు గారు పసిగట్టేశారు. ప్రభావతి గారి మనసులోని భావాలను ఆయన చదవగలరు. చిన్న గొంతుకతో, ప్రభావతి, నువ్వు ఆ పులి చర్మాన్ని ఇమ్మని అడగకు. పద్ధతి కాదు. వాళ్ళు ముచ్చటపడి దానిని అలా ఉంచుకున్నారు. నువ్వు ప్రలోభపడకు అన్నారు. ప్రభావతి గారు చిబ్బును చూస్తూ, ఇదేమన్నా నా కోసమా? శ్రీ స్వామివారి తపస్సు కోసం కాదా? వాళ్లకు కూడా పుణ్యం వస్తుంది. మీరు ఊరుకోండి, అన్నింటికీ అడ్డం పడకండి అన్నారు. వద్దు ప్రభావతి, నా మాట విను. ఇలా అడగడం తప్పని నీకు తెలుసు అన్నారు శ్రీధరరావు గారు. ఆ క్షణంలో సరే అన్నట్లు తలుపిన ప్రభావతి గారు మరికొద్దిసేపటికే భోజనాలు తినడం పూర్తయిన మరుక్షణం, బాబాయ్, పిన్నమ్మ, తమ్ముడు, చెల్లాయ్ అంటూ పేరు పేరున అందరినీ పిలిచారు. అందరూ ప్రభావతి గారి దగ్గరకు వచ్చారు. శ్రీధరరావు గారు వారిస్తున్నా వినకుండా, నాకు ఆ పురిచర్మం కావాలి అన్నారు. వింటున్న వాళ్ళు ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు. అక్కయ్య, ఇది నాకు బహుమానంగా ఒక ఆప్తుడిచ్చాడు, వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ ఉంచుకున్నాను. పైగా నాకు అదంటే ఇష్టం కూడాను అన్నాడు నెమ్మదిగా. ఏం పర్లేదు తమ్ముడు, ఒక మహానుభావుడి తపస్సుకు మీరు సహకరిస్తున్నారని తెలుసుకోండి. ఎంత పుణ్యమో మీకు తెలియక ఇలా అంటున్నారు అంటూ, నేను మామూలుగా ఇటువంటి సాహిత్య సభలకు రాను. అదే గొప్ప గొప్ప రచయితలు, కవులు వస్తే వారికి సన్మాన సత్కారాలు చేయాలి. నేను అలా కాదా, నాకు భగవంతుడు వాక్కిస్తేనే మాట్లాడుతాను సభల్లో. నేను షరతులేమీ పెట్టను. అటువంటిది ఈరోజు నేను అడుగుతున్నానని మీరు భావించినా పర్లేదు. నాకు ఆ పులి చర్మం కావాలి అంతే అని గబగబా అక్కడున్న కుర్చీ లాక్కుని దానిమీదకెక్కి గోడకు తగిలించి ఉన్న పులి చర్మాన్ని మెల్లిగా మేకుల నుంచి ఓడదీయడం మొదలెట్టారు. ఈ పరిణామానికి బిత్తరపోయిన ఆ తమ్ముడు కాస్త తానే పులి చర్మాన్ని ఓడదీసి ప్రభావతి గారికి ఇచ్చేశాడు. వాళ్ల కళ్ళల్లో కనబడ్డ నిరాశ ప్రభావతి గారు చూసి కూడా చూడనట్టే నటించి ఆ పులి చర్మాన్ని చుట్ట చుట్టుకుని పట్టుకున్నారు. శ్రీధర్రావు గారి వైపు చూసే సాహసం ఆవిడ చెయ్యలేదు. ఆయన చూపుల్లోని కోపాగ్నికి భస్మమవుతానని భయం. ఆ ఇంట్లో ఎవరు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకొచ్చేసి రిక్షా ఎక్కి బస్టాండ్కి వచ్చేశారు. దారి పడవున శ్రీధర్రావు గారు చివాట్లు పెడుతున్నా లెక్క చేయలేదు ఆవిడ. ఆ పులి చర్మం తీసుకుని మొగలిచెర్లకు చేరారా దంపతులు. కందుకూరులో తన బాబాయ్ గారి ఇంటి నుంచి శ్రీధర్రావు గారు వారిస్తున్న వినకుండా ప్రభావతి గారు పులి చర్మాన్ని తీసుకుని మొగలిచెర్ల చేరారు. అప్పటికే ఆవిడ బాబాయ్ గారు పెద్దరికంగా, అమ్మాయి, స్వామివారు తపస్సు కోసం అంటున్నావు కదా, కనుక ఈ పులి చర్మాన్ని తీసుకెళ్ళి స్వామివారు 10-15 రోజులు దీని మీద కూర్చుని తపస్సు చేయమని చెప్పు. పులి చర్మాన్ని వాడుకున్నారన్న తృప్తి మాకుంటుంది అన్నారు. ప్రభావతి గారి మనసుకు అవేమీ పట్టలేదు. మొగలిచెర్ల చేరిన పక్క రోజు ఉదయాన్నే గూడుబండిలో పులి చర్మాన్ని పెట్టుకుని ప్రభావతి గారు, శ్రీధరరావు గారు శ్రీ స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నారు. వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వామివారు ఆశ్రమ వరండాలో నిలుచుని ఉన్నారు. ప్రభావతి గారు పులి చర్మాన్ని చేతులతో పట్టుకుని గబగబా స్వామివారి వద్దకు వచ్చి, నాయనా, ఇదిగో పులి చర్మం, మొత్తానికి పట్టుకొచ్చాను. ఇక ఆ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం. మీకు పులి చర్మం వచ్చేసింది అన్నారు ఆనందంగా. శ్రీధరరావు గారు మాత్రం ప్రభావతి గారు తొందరపడ్డారని, పాపం వాళ్ళెంత నొచ్చుకున్నారో అని స్వామివారితో చెప్పేశారు. ఇద్దరూ చెప్పింది విన్న స్వామివారు పెద్దగా నవ్వారు. కొద్దిసేపు అలా నవ్వుతూనే ఉన్నారు. నవ్వడమాపి, ఎంత వెర్రి తెలివమ్మా నువ్వు, పులి చర్మ మహత్యం గురించి మాట వసకు మీతో చెప్పాను. మీరు ఇంత ప్రయాసపడతారని అనుకోలేదు. నువ్వెంత బాధపడ్డావో, పాపం మీ బాబాయ్ గారు వాళ్ళింట్లో వాళ్ళను ఎంత బాధ పెట్టావో. ఇంకెప్పుడు ఇటువంటి యాతన పడవద్దు. నాకంతగా కావాలని కోరుకుంటే నా వద్దకు రాదా తల్లి? ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. తీసుకెళ్ళి తల్లి, దీనిని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళదు వాళ్ళకి ఇచ్చేసేయి.
మనస్ఫూర్తిగా ఇచ్చిన వస్తువు తీసుకోండి, కానీ ఇలా బలవంతం పెట్టి ఎప్పుడూ తీసుకుని రాకు. నా కోసం శ్రమ పడవద్దు, ఇలా ఇతరుల నుంచి లాక్కోవద్దు, వెనక్కిచ్చేయమ్మా అన్నారు స్వామి. ప్రభావతి గారు తీవ్రంగా నిరాశపడ్డారు. అది కాదు నాయన, ఇంత దూరం తీసుకొచ్చాను, పోని ఓ వారమో 10 రోజులో మీరు దీని మీద తపస్సు కొనసాగించండి, వాళ్లకు తిరిగి ఇచ్చేద్దాం, వాళ్లకు పుణ్యం ఉంటుంది, ఇంత ఆర్భటంగా తెచ్చిన నాకు తృప్తి ఉంటుంది అన్నారు ఆవిడ. వద్దమ్మా వద్దు, ఇది పట్టుకెళ్ళి వాళ్ళకే ఇచ్చేసేయండి అన్నారు స్వామివారు దృఢంగా. ప్రభావతి గారికి కన్నీళ్ళొచ్చాయి. తానంత శ్రమపడి వాళ్లను శ్రమ పెట్టి తీసుకొస్తే ఇలా జరిగింది, ఇక చేసేదేమీ లేదు. స్వామివారు శశిమీర ఒప్పుకోలేదు. పైగా వీలైనంత త్వరగా వాళ్లకు చేర్చండి, వాళ్ళు బాధపడుతుంటారు అన్నారు. అతి కష్టం మీద తన వేదనను లోపలే అణుచుకున్నారు. సరేలే నాయన, మీ ఇష్టం అన్నారు దుఃఖంతో. అమ్మా నువ్వు బాధపడకు, చెప్పాను కదా నాకు కావలసింది నాకు చేరుతుంది, నువ్వేమీ దీని గురించి ఎక్కువగా ఆలోచించకు, అన్నీ సర్దుకుంటాయి, పట్టుకుపోయి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసాయి. శ్రీధర్రావు గారు ఆ పులిచర్మాన్ని జాగ్రత్తగా చుట్టు చుట్టి తమ గూడి బండిలో పెట్టేశారు. దంపతులిద్దరూ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి మొగలి చెల్లకు బయలుదేరారు. తమ ఇంటికి చేరుకునేసరికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి ఒక సంఘటన జరిగింది. ఇంటి వరండాలో శ్రీ చెక్కాకేశవులు గారి అబ్బాయి కృష్ణ ఒక పెద్ద చెక్క పెట్టెతో సహా వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఆ అబ్బాయిని చూడగానే శ్రీధర్రావు గారు, ఏం నాయనా ఎప్పుడొచ్చావు అని అడిగారు. ఒక అరగంట అయిందండి, నాన్నగారు పంపించారండి, ఈ పులిచర్మాన్ని స్వామివారికి మీ ద్వారా చేర్పించమన్నారండి అన్నాడు అబ్బాయి. శ్రీధర్రావు ప్రభావతి గారులకు ఆ పిల్లవాడు చెబుతున్న మాట ఒక్కసారిగా నిర్గంతపోయారా చేసింది. పులిచర్మం, స్వామివారు తన తపోసాధన కొరకు కోరుకున్న పులిచర్మం, నాకంతగా కావాలని అనుకుంటే నా వద్దకు రాదా తల్లి అని స్వామివారు కొద్దిసేపటి క్రితం చెప్పిన మాట చెవుల్లో కంగున మోగింది. ఈ పాటికి వస్తూ ఉండాలి అని కూడా చెప్పారు. మహానుభావుల మాటలు పొల్లుపో. వచ్చిన కుర్రవాడు కొద్దిగా సర్దుకున్న తర్వాత శ్రీధర్రావు ప్రభావతి గారు ఆ చెక్కపెట్టిన తీసి చూశారు. సుమారు 7 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో పెద్ద పులి ముఖంతో సహా ఉన్న చర్మం అది. అలాంటిది లభ్యం కావడం చాలా అరుదు. దాని ముందు తాము కందుకు నుంచి తెచ్చింది చాలా చిన్నదిగా ఉంది. నాన్నగారు ఈ మధ్య భద్రాచలం వైపు వెళ్లారండి, తిరిగి వస్తుంటే దారిలో ఎవరో ఈ పులి చర్మాన్ని అమ్మకానికి పెట్టి ఉన్నారట. ఎవరు కొనడానికి ముందుకు రాలేదని అమ్ముకునే అతను వాపోతుంటే నాన్నగారికి స్వామివారి తపస్సు ఉపయోగపడుతుందని అనిపించిందట. ఖరీదరిగితే 2,000 రూపాయలు ఇప్పించండి చాలు అన్నారట ఆ వ్యక్తి. మారు మాట్లాడకుండా ఆ డబ్బు చెల్లించి ఇంటికి పట్టుకొచ్చేశారండి. విజయవాడలో ఈ పెట్టు కూడా చేయించారండి. తానే స్వయంగా తీసుకొద్దామనుకుంటే అత్యవసర పనుల ఒత్తిడితో రాలేక నన్ను మీకు అప్పచెప్పి రమ్మన్నారండి, మీరు శ్రీ స్వామివారికి చేర్పించండి అని చెప్పి నేను వెళ్ళొస్తానండి అన్నాడు కృష్ణ. అందరం కలిసి వెళ్ళి స్వామివారికి అప్పచెబుదాం, నువ్వు కూడా మాతో రానాయన, నాన్నగారి తరపున నువ్వు అందజేద్దు అన్నారు శ్రీధర్రావు గారు. లేదండి నేను వెళ్ళాలి, ఏమీ అనుకోకండి అంటూ నమస్కారం చేసి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. ప్రభావతి గారికి ఇదంతా కలలా ఉంది. పులిచర్మం కోరుకోవడం ఏమిటి, అది ఈ రకంగా రావడం ఏమిటి, అది కూడా తమ చేతుల మీదుగానే స్వామివారు స్వీకరించడమేమిటి, తాను ప్రలోభ పడితే ఎంత సున్నితంగా వారించారో మళ్ళీ అంతే గౌరవంగా తమ ద్వారా తీసుకుంటున్నారు. నిజంగా తమ జన్మ ధన్యం. అడుగడుగున నిదర్శనాలు చూపుతున్న ఈ మహానుభావుడి సేవ తమ పూర్వజన్మ సుకృతం. ప్రభావతి గారి కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా కారిపోయాయి. ప్రభావతి, నేను ముందే చెప్పలేదా, ఆయన గురించి మనం తాపత్రయపడకూడదు, మనం కేవలం ఒక సాధనంగా తోడ్పాటిద్దాం, మన బాధ్యత అంతవరకే. ఒక అవధూత సాధన కొరకు మన సహకారం పరిమితితో కూడుకుని ఉంటుంది, అది మనకు లభించిన వరం అనుకోవాలి. పద, ఇప్పుడే వెళ్ళి ఆయనకు ఇప్పుడు చర్మాన్ని అందజేసొద్దాం అన్నారు. పనివాడు అప్పుడే ఎద్దులను బండి నుంచి విప్పాడు. మళ్ళీ ఆ గూడుబండి సిద్ధం చేయించి అందులో ఆ పెట్టి పెట్టుకుని తిరిగి ఆశ్రమానికి చేరారు. అప్పుడు కూడా స్వామివారు వరండాలోనే ఉన్నారు. వీళ్లను చూడగానే సంతోషంగా నవ్వారు. నాయనా ఇదిగో పులిచర్మం,
కేశవులు గారు శ్రమపడి పంపించారు. ఆయన స్వయంగా రాలేక వాళ్ళ అబ్బాయితో ఇచ్చి పంపారు. మా ద్వారా మీకు ఇవ్వమని చెప్పి పంపారు అన్నారు ప్రభావతి గారు. అమ్మా, ఇది ఆ దేవీ ప్రసాదం. సాధనలో చివరమెట్టుగా వ్యాఘ్ర చర్మం మీద తపస్సు చేస్తారమ్మా. కేశవులు గారు మీరు కూడా బాగా సహకరించారు. నాయన, ఉదయం నేను పడిన కలతంతా తీరిపోయింది. ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది మా ఇద్దరికి. ఇక ఎప్పుడు ప్రలోభ పడను అన్నారు మనస్ఫూర్తిగా ప్రభావతి గారు. దైవేచ తల్లి, శుభం జరుగుతుంది అన్నారు స్వామివారు నవ్వుతూ. శ్రీధరరావు దంపతులు కొండంతో తృప్తితో ఇంటికొచ్చేశారు. ప్రక్క రోజు ప్రభావతి గారు తాము తెచ్చిన పులిచర్మాన్ని ఒక మనిషి ద్వారా కందుకూరులోని బాబాయ్ గారింటికి చేర్పించారు. వాళ్ళు సంతోషించారు. స్వామివారు నిరంతరం ధ్యానంలో గడపసాగారు. శ్రీధరరావు దంపతులను కూడా వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి కలవమని చెప్పారు. వాళ్ళు స్వామివారి తపోసాధనకు తాము అవరోధంగా మారకూడదని భావించారు. అందుకే ఏదైనా ప్రత్యేకంగా మాట్లాడదలిస్తేనే స్వామివారి వద్దకు వచ్చేవారు. స్వామివారు కూడా వారితో ఆ పని వరకు చర్చించి మరలా ధ్యానంలోకి వెళ్ళేవారు. కాలచక్రం తిరుగుతోంది. స్వామివారి తపస్సు చివరంకానికి వస్తోంది. శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య నాయుడు క్రమం తప్పకుండా ఆశ్రమానికొచ్చి అన్నగారిని చూసి కొద్దిసేపు అక్కడ గడిపి తిరిగి వెళ్ళేవారు. దైవలీలలు చిత్రాతి చిత్రంగా ఉంటాయి. 1976 మహాశివరాత్రి పండుగ నాడు ఒక సంఘటన జరిగింది. దానికన్నా ముందుగా మా పాఠకులకు ఒక వివరణ తెలపవలసి ఉంది. మొగలిచెల గ్రామానికి ఈశాన్యంగా 9 కిలోమీటర్ల దూరంలో లింగ సముద్రం అనే గ్రామం ఉంది. ప్రస్తుతం మండల కేంద్రంగా రూపుదిద్దుకున్న ఊరు. ఆ ఊరిలో తిరుమణశెట్టి కోటయ్య అనే సిద్ధపురుషుడి సమాధి మందిరం ఉంది. సుమారు 200 ఏళ్ల క్రితమే అక్కడ శ్రీ కోటయ్య అనే శివభక్తుడు ఉండేవాడు. సంసారం ఉన్నా నిరంతర శివధ్యానం చేస్తూ విరాగిగా ఉండేవారు శ్రీ కోటయ్య. ప్రతి సోమవారం శివాభిషేక ధ్యానం ఇత్యాదులు చేస్తుండడం వల్ల శ్రీ కోటయ్య గారంటే ఆ గ్రామస్తులకు కూడా భక్తి ప్రపత్తులు ఉండేవి. కోటయ్య గారు మరణించిన తర్వాత వాళ్ల కుటుంబ ఆచార ప్రకారం సమాధి చేశారు. శ్రీ కోటయ్య గారు చనిపోయిన 3వ నాడు లింగసముద్ర గ్రామంలోని ఒక యాదవ కుటుంబానికి చెందిన గొర్రెలు కొన్ని అంతుతీరని వ్యాధితో మరణించాయి. ఆ కుటుంబ పెద్ద చేసేదేమీ లేక చనిపోయిన ఒక్కొక్క గొర్రెను తీసుకెళ్లి కోటయ్య గారి సమాధి చెందిన స్థలానికి కొద్ది దూరంలో పారవేశాడు. తిరిగి ఇంటికి రాబోయే సమయానికి "నేనున్నాను, భయం వద్దు" అనే మాటలు ఆ యాదవ పెద్దకు వినిపించాయి. తిరిగి చూస్తే తాను చనిపోయిందని ఈడ్చికెళ్లి పారవేసిన గొర్రె లేచి శ్రీ కోటయ్య సమాధి వద్ద తిరుగుతోంది. ఆశ్చర్యపోయిన ఆ మనిషి చచ్చిపడి ఉన్న తన మిగిలిన గొర్రెలను కూడా ఆ సమాధి వద్దకు తీసుకుని రాగానే అవి బతికాయి. అతను వెంటనే ఆ విషయాన్ని ఊర్లో వాళ్ళకు చెప్పి కోటయ్య గారి కుటుంబీకులకు తెలియజేసి అత్యంత భక్తితో ఆ సమాధికి ఒక పూరిపాగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కోటయ్య తాత సమాధిగా పేరు పొంది పాము తేలుకాట్ల బారిన పడ్డవారు శ్రీ కోటయ్య తాత సమాధి వద్దకు వస్తే తప్పక నయమవుతుందని ఒక విశ్వాసంతో ఉండేవారు అక్కడి ప్రజలు. ప్రతి శివరాత్రికి శ్రీ కోటయ్య తాత పేరు మీద పెద్ద ఉత్సవం జరగడం పరిపాటయింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపు తండాలుగా వచ్చి కోటయ్య తాత సమాధిని శివరాత్రి రోజు దర్శించుకోవడం ఒక తిరునాళ్ళలాగా పెద్ద ఉత్సవం జరగడం ఆనవాయితీగా మారింది. నేటికి ఆ యాదవ కుటుంబ సభ్యులు మహాశివరాత్రి రోజు ఒక ప్రభను కట్టుకుని శ్రీ కోటయ్య తాత మీద తమ భక్తిని చాటుకుంటారు. ఆ కోటయ్య తాత కుటుంబ సభ్యుల నిర్వహణలోనే నేటికి ఆ సమాధి మందిరం ఉంది. మహాశివరాత్రి నాడు ఓ పెద్ద తిరునాళ్ళు జరుగుతుంది లింగ సముద్ర గ్రామంలో. వేలాది మంది ప్రజలు దర్శించుకుంటారు. 1975 మహాశివరాత్రికి కోటయ్య తాత సమాధి దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలకు మొగలిచెల గ్రామంలో ఒక అవధూత తపస్సు చేసుకుంటున్నారు అనే విషయం తెలిసింది. కుతూహలం ఆపుకోలేని వారు నేరుగా స్వామివారి ఆశ్రమానికి వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 200 మంది. కొంతమంది ప్రహరిగోడ మీదకు తొంగి చూడడం, మరికొంతమంది తలుపు తట్టడం శ్రీ స్వామివారిని దర్శించుకోవడం కోసం. ఇలా రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేసాగారు. వీళ్ల గోలపడలేక స్వామివారు ఆశ్రమం బయటకు వచ్చి కొద్దిసేపు నిలబడి మళ్ళీ లోపలికి వెళ్లారు. ఇలా పలుమార్లు స్వామివారి ధ్యానానికి అంతరాయం ఏర్పడింది. ఇదేమిటి, నేనొక సాధకుణ్ణి, నన్ను నేను ప్రదర్శనకు పెట్టుకోవడం ఏమిటి? నాకు కావాల్సింది మోక్షం. పేరు పటాటోపం కాదే, నాకెందుకు ఈ పరీక్ష?
ఇలాగే కొనసాగితే నేనేదైతే వదులుకోవాలని ఆశించానో అదే మళ్ళీ మరో రూపంలో నన్ను మాయలో వేయదు కదా. పరిపరి విధాల ఆలోచనలతో శ్రీ స్వామివారు కలత చెంది తన తపస్సును తీవ్రం చేశారు. నేలమాడిగలో హఠయోగంతో కూర్చుండిపోయారు. సుమారు 2-3 రోజుల పాటు అలా ఉండిపోయారు. దైవం నుంచి సంకేతం వచ్చింది. అంతర్వాణి పలికింది. తపస్సు చివరి మెట్టుకు చేరింది. శ్రీ స్వామివారు స్వచ్ఛమైన తేజస్సుతో వెలుపలకొచ్చారు. శ్రీ దత్తాత్రేయుణ్ణి మనసారా ధ్యానించుకున్నారు. ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. మనసుకు ప్రశాంతంగా తోచింది. ఆశ్రమం వెలుపలకొచ్చి ఆ దారండిపోతున్న ఒక వ్యక్తిని పిలిచి శ్రీధర్రావు దంపతులను ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు పంపించారు. తపస్సు చివరి మెట్టుకు చేరింది. అంతర్వాణి పలికింది. దైవం నుంచి సంకేతం వచ్చింది. స్వామివారు స్వచ్ఛమైన తేజస్సుతో వెలుపలకొచ్చారు. దత్తాత్రేయుణ్ణి మనసారా ధ్యానించుకున్నారు. ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. ఆయన మనసు ప్రశాంతంగా ఉంది. శ్రీధర్రావు గారి దంపతుల్ని ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు చేశారు స్వామి. ఇక కథలోకి. స్వామివారు సమాధి చెందాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. ఎప్పుడు ఎలా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నట్లుగా నిశ్చింతగా ఉన్నారు. శ్రీధర్రావు దంపతులకు ఈ లోపల మరో సమస్య వచ్చి పడింది. శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆవిడ మునుపుట్లాగా తిరగలేకపోతున్నారు. తన పనులు కూడా మెల్లిగా చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ ఆవిడను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. ఆ సమయంలోనే వీలు చూసుకుని శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళి వస్తున్నారు. వారు స్వామివారి వద్దకు వెళ్లే సమయంలో సత్యనారాయణమ్మ గారి వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్లేవారు. ఓ వారం గడిచిపోయింది. దూరపు బంధువు ఒక ఆవిడ సత్యనారాయణమ్మ గారిని చూడాలని మొగలి చెల్లకు వచ్చింది. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల స్వామివారి నుంచి శ్రీధర్రావు దంపతులకు ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురొచ్చింది. ఎలాగూ ఈవిడ గారు ఉన్నారు కదా అనుకుని, పిన్నిగారు మీరు అత్తయ్య గారి వద్ద ఉండి చూసుకుంటారా, మేమిద్దరం స్వామివారి వద్దకు వెళ్ళి ఓ 3 గంటల్లోపు వచ్చేస్తాం అన్నారు ప్రభావతి గారు. అదేం మాటమ్మా, లక్షణంగా చూసుకోను, మీరిద్దరూ వెళ్ళి రండి, మేము మాట్లాడుకుంటూ ఉంటాం అని భరోసా ఇచ్చారు ఆవిడ. శ్రీధర్రావు ప్రభావతి గారు సరే అని చెప్పి గూడుబండి సిద్ధం చేసుకుని స్వామివారిని కలవడానికి ఫకీర్మాన్యులని ఆశ్రమానికి వెళ్ళారు. స్వామివారు వీరి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. వీళ్లను చూడగానే నవ్వుతూ, నా సజీవ సమాధి విషయం ఆలోచించారా, ఏమనుకుంటున్నారు అన్నారు. నాయన, మిమ్మల్ని మా చేతులతో సమాధిలో పెట్టి పైన మూత వేయడం మా వల్ల కాని పని, అది హత్య అవుతుంది. మిమ్మల్ని మా బిడ్డగా చూసుకున్నాం. బతుకున్న బిడ్డని సమాధి చేయడం ఏ తల్లిదండ్రులు చెయ్యరు నాయనా, చెయ్యరుగాక చెయ్యరు. మీరు పదే పదే ఆ విషయం మా వద్ద ప్రస్తావన చేయొద్దు, ఇది చాలా మనస్తాపం కలిగిస్తుంది మా ఇద్దరికి అన్నారు ప్రభావతి గారు కటువుగా. శ్రీధర్రావు గారైతే వాదనకే దిగారు. ఇంత తపస్సు చేసి ఇంత పాండిత్యము వేదాంతము బాగా తెలుసుకుని లోకానికి ఎటువంటి సందేశం ఇవ్వకుండా మీరలా అర్ధాంతరంగా శరీరం విడిచి వెళ్ళిపోతే అది మీకు మోక్షాన్ని ఇస్తుందేమో కానీ ప్రపంచానికి ఎటువంటి ఉపయోగము ఉండదు, కొంతకాలం బోధ చేయండి అంటూ ఇంకా చెప్పబోతున్న శ్రీధరరావు గారిని చెయ్యెత్తి వారించారు స్వామివారు. ఆయన ముఖంలో ఎక్కడా అసహనం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. పైపెచ్చు నవ్వుతూ, శరీరంతోనే సందేశాలు ఇవ్వాలని నియమమేమీ లేదు, అలా అనుకుని ఉంటే వ్యాసాశ్రమంలోనే పీఠాధిపత్యం తీసుకుని ముందుగా ఆశ్రమవాసులకు ఆపై ప్రజలకు బోధ చేసేవాణ్ణి. నా పంధా వేరు, అది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక్క విషయం చెప్పండి, షిరిడీ సాయిబాబా ఇప్పుడున్నారా? ఆయన శరీరం విడిచిపెట్టి దాదాపు 60 సంవత్సరాలు కావస్తోంది. ఆయన ఆత్మ ఎంతమందికో మార్గదర్శనం చేయటం లేదా? ఆయన అవధూత అని మీకు చాలాసార్లు చెప్పాను. సందేశం ఇవ్వడానికి శరీరమే అక్కర్లేదు. నా సమాధి కూడా అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది. మీరు ముందుగా ఒక నిశ్చయానికి రావాలి, అందుకు సమయం పడుతుంది. నాకు 1 నెల ఆయుష్ ఉంది. ఈ లోపల మీరు సిద్ధపడితే సరే, లేదా నా మార్గంలో నేను ప్రాణత్యాగం చేస్తాను. ఎంత తపస్సు చేసినా శరీరాన్ని విడిచి వెళ్లే సమయాన్ని పొడిగించలేము, అది భగవత్ నిర్ణయం.
జీవ సమాధి చందనం అనేది సాధకుల మోక్ష పదానికి ఒక ఆలంబనం వంటిది. ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది అంటూ ఒక్క నిమిషం ఆగి, మీరిద్దరూ వెంటనే బయలుదేరండి అన్నారు. సాయంత్రం చీకటి పడే వేళైందని కాబోలు స్వామివారు బయలుదేరమన్నారని భావించి శ్రీధరరావు దంపతులు ఆశ్రమం నుండి మొగులిచల్లలోని తమ ఇంటికి చేరారు. అక్కడ పరిస్థితి చూసి అవాక్కయ్యారు. సత్యనారాయణమ్మ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయాసం ఎక్కువగా ఉండి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది ఆవిడ గారికి. సత్యనారాయణమ్మ గారిని చూసుకుంటాను అని చెప్పిన బంధువులు ఆవిడ ఈ దంపతులను చూడగానే ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి, మీరు అసలు మనుషులేనా? పెద్ద ఆవిడకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా స్వాములు పూజలు అంటూ తిరుగుతారా? మీరు ఈవిడ్ను నిర్లక్ష్యం చేయబట్టే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చి పడింది. ఇక ఒక్క నిమిషం కూడా ఈవిడ్ను ఈ ఊళ్ళో ఉంచొద్దు, కనిగిరికి తీసుకువెళ్ళి మెరుగైన వైద్యం చేయించండి అంటూ చిందులు తొక్కేశారు. అది కాదమ్మా, మేము వెళ్లే ముందు మిమ్మల్ని అడిగే కదా, మేము స్వామివారి దగ్గరికి వెళ్ళింది, మీరు కూడా సమ్మతించారు. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు, ఇంతకాలం మేము జాగ్రత్తగానే ఉన్నాం అంటూ సర్ది చెప్పబోయారు శ్రీధరరావు గారు. కానీ ఆ వచ్చిన బంధువులావిడ వింటేనా? తన ధోరణిలో ఈ దంపతులిద్దరికి శాపనార్థాలు పెట్టి సత్యనారాయణమ్మ గారిని కూడా కనగిరి వెళ్ళడానికి సమాయత్తం చేశాగారు. ప్రభావతి గారికి దుఃఖం ముంచుకొచ్చింది. దాదాపు 25 ఏళ్ల పాటు అత్తగారు తాను కలిసి ఉన్నారు. సంసారం అన్నాక చిన్న చిన్న కోపాలు మాటలు సహజం. అవి ఎప్పుడన్నా తలెత్తినా ఎవరో ఒకళ్ళు సర్దుకుని పోయేవాళ్ళు. ఇద్దరూ కలిసిమెలిసి ఉన్నారు. ఈరోజు ఎందుకలా జరిగిందో అర్థం కాక బాగా బాధపడ్డారు. పైగా అంత బాధలోనూ సత్యనారాయణమ్మ గారు కూడా తాను కనగిరికి వెళ్ళి అక్కడ ఉంటానని చెప్పడం ఇంకా హృదయాన్ని కలిచివేసింది. ఆ వచ్చిన బంధువు తానంత గొప్పగా అత్తగారికి సేవ చేసింది చెబుతూ, స్వాముల్ని నమ్ముకుంటే చివరికి దక్కేది మన్నే అని చులకనగా మాట్లాడడం మొదలుపెట్టింది. శ్రీధర్రావు ప్రభావతి గారు తిరిగి ఒక్క ముక్క అనలేదు. అమ్మా, ఇంతకాలం మాతోనే ఉన్నావు, నీకంతగా కష్టంగా ఉంటే ప్రభావతి నీ దగ్గరే ఉంటుంది, స్వామివారి వద్దకు నేనొక్కడనే వెళ్ళొస్తాను అని శ్రీధర్రావు గారు ఎంతగానో నచ్చ చెప్పబోయారు. సత్యనారాయణమ్మ గారు అంతా విని, శ్రీధరా, రేపు ఉదయం కారు తెప్పించు, నేను కనిగిరి వెళ్ళి అక్కడ ఉంటాను అన్నారు. మీరు చప్పున ఇంటికి వెళ్ళండి అని స్వామివారు ఎందుకు చెప్పారో అప్పుడు బోధపడింది ఆ దంపతులకు. ఇక చేసేదేమీ లేక మరుసటి రోజు ఉదయాన్నే కందుకూరు నుంచి కారు తెప్పించి శ్రీధర్రావు గారే దగ్గరుండి తన తల్లిగారిని కనిగిరిలో వదిలిపెట్టి బరువెక్కిన గుండెతో తిరిగి రాత్రికి మొగులిచల్లి చేరారు. అప్పటిదాకా ప్రభావతి గారు భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఆవిడ మనసులో ఒక మూల అత్తగారు మనసు మార్చుకుని తిరిగి వస్తారని ఒక ఆశ. కానీ అలా జరగలేదు. ఆ రాత్రి ఆ దంపతులిద్దరూ నిద్రపోనూ లేదు. ఏదో బలమైన దుష్టశక్తి ఆ బంధువు రూపంలో వచ్చి సత్యనారాయణమ్మ గారి మనసు మార్చి తమకు ఆమెను దూరం చేసిందని అనుకున్నారు. తెల్లవారుగానే స్వామివారి ఆశ్రమానికి బండి కట్టుకుని వెళ్లారు. చిత్రంగా స్వామివారు ఆశ్రమం బయట నిలబడి ఉన్నారు. వీళ్లను చూడగానే పెద్దగా నవ్వుతూ, రండి రండి, మీకోసమే ఇక్కడున్నాను, మీరు వస్తారని ముందే తెలుసు అన్నారు. ఆశ్చర్యపోవడం ఆ దంపతులు వంతైంది. ప్రభావతి గారు పోసుకొచ్చినట్టు అంతా వివరంగా చెప్పి, నాయనా, మనసంతా బాధగా ఉంది, మా బంధువులావిడ రాకున్నా బాగుండు, అత్తగారు మా దగ్గరే ఉండేవారు అన్నారు ముగింపుగా. మళ్ళీ స్వామివారు పెద్దగా నవ్వుతూ, అమ్మా, మీకో విషయం చెప్పాలి, రండి లోపల కూర్చుని మాట్లాడుకుందాం అంటూ ఆశ్రమం లోపలికి దారి తీశారు. స్వామివారికి ఎదురుగా కూర్చున్నారు ప్రభావతి శ్రీధర్రావు గారు. అమ్మా, ఏదో దుష్టశక్తి మీ బంధువు రూపంలో వచ్చి మీ అత్తగారి మనసంతా విరిచేసి ఆవిడను మీకు కాకుండా చేసిందని మీరు భావిస్తున్నారు కదా? ఎంత వెర్రి తెలివమ్మా, ఆ వచ్చిన ఆవిడ మీ పారిట దుష్టశక్తి కాదు, మీకు అయాచితంగా పరోక్షంగా మేలు చేయడానికి వచ్చిన దేవత అని భావించండి. శ్రీధర్రావు గారు, నేను మొదటిసారి మొగులిచల్లలోని మీ ఇంటికి వచ్చిన రోజే మీతో ఒక మాట చెప్పాను, గుర్తుందా? మీ అమ్మగారికి మృత్యువు పొంచి ఉంది, ఆమెను రామనామం విడవకుండా చేసుకోమని చెప్పాను. నేను కూడా ఆమెతో మీ ఇంటిలో ఉన్న కాలంలో చెప్పున్నాను. ఆమె బాధ్యతను మీ నుంచి తొలగించడానికే దైవం ఆ బంధువుని ఇక్కడికి పంపాడు.
ఈ అవసర కాలంలో మీ తల్లిగారు పడే బాధను మీరు చూడలేరు. ఎక్కువ సమయం లేదు ఆమెకు. కొద్ది రోజుల్లోనే వైద్యులు కూడా ఇదే నిర్ధారిస్తారు. ఇంకో విషయం, ఇక మీరిద్దరూ ఆమెకు చేసిన సేవా ఫలితం ఎక్కడికి పోదు. మిమ్మల్ని ఇప్పుడు విమర్శించిన వ్యక్తులందరూ మళ్ళీ మిమ్మల్ని కీర్తించే రోజు వస్తుంది. ఇక్కడి నుంచి మీ బంధాలన్నీ ఒకటొకటిగా విడిపోతూ ఉంటాయి. ఇది మీకు మరో జన్మగా అనుకోండి. మీకు దైవం కొన్ని బృహత్తర బాధ్యతలు అప్పచెప్పబోతున్నాడు. అవి మీరు నెరవేర్చాలి. అందుకు ముందుగా ఈ ప్రతిబంధకాలు తొలగిపోవాలి. ఆ ఏర్పాట్లలో భాగమే ఆ బంధువు మీ వద్దకు రావడం. ఒక కష్టం, ఒక సుఖం, ఒక దుఃఖం, ఒక సంతోషం, వీటన్నిటినీ తట్టుకొని ఒక స్థిరచిత్తం మీకు కలగాలి. వీటన్నిటికీ ప్రేరణే ఈనాడు ఆ భగవంతుడు చేసిన ఏర్పాటు. మరో ముఖ్య విషయం, త్వరలో నా పరంగా మీ మీద పెద్ద భారం పడబోతోంది. అందుకు మీరు సన్నద్ధులు కావాల్సిన అవసరం ఉంది. ఇక మనసు గట్టి చేసుకోండి, నిశ్చింతగా ఉండండి. ఏ బాధ, ఏ సంతోషం మీ మార్గం నుంచి వేరు చేయలేవు. ఈ ఆశ్రమం కూడా క్షేత్రంగా మారుతుంది. అప్పుడు అందరూ మీ గురించి ముచ్చటించుకుంటారు. అమ్మా, నువ్వు రచయిత్రివి, నా చరిత్ర రాసే రోజులు వస్తాయి. ఇక ఎక్కువ ఆలోచించకండి, శుభం జరుగుతుంది అన్నారు స్వామి. స్వామివారి బోధ ఆ దంపతులకు ఎనలేని మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. మన వంతు కర్తవ్యం మనం చక్కగా నెరవేర్చాలి, ఫలితాన్ని ఆ దైవానికి వదిలేద్దాం అనే భావనలోకి వచ్చేశారు. ఆ రోజు నుంచి వారి జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది. పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు వారి జీవనయాగం సాగడానికి తోడ్పడింది. స్వామివారి సేవ అనేది తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఎందరో సాధకులు, ముముక్షువులు, పండితులు శ్రీ స్వామివారిని దర్శించడానికి మొగలిచెల్ల రాసాగారు. వారిని ఆదరించడం, సత్సంగ గోష్ఠులు, ఇలా నిత్యం ఒక దైవిక వాతావరణం ఆ దంపతుల చుట్టూ ఏర్పడిపోయింది. వారు అందులో ఇమిడిపోయారు. ఎందరో సాధకులు, పండితులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి మొగలు చెల్ల వచ్చేవారు. వారిని ఆదరించడం, సత్సంగ గోష్ఠులు, ఇలా నిత్యం ఒక దైవిక వాతావరణం ఆ దంపతుల చుట్టూ ఏర్పడింది. స్వామివారి పేరు ప్రఖ్యాతులు చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించసాగాయి. శ్రీధర్రావు గారింటికి అనేక మంది పండితులు రావడం, స్వామివారు అవకాశం బట్టి వారితో మాట్లాడడం జరిగేది. ఇక కథలోకి. దాదాపుగా అందరి నోట ఒకటే మాట, ఈయన సాధారణ మానవుడు కాదు, సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి ప్రతిరూపమే. ఈ మొగులిచెల్ల గ్రామ సరిహద్దుల్లో ఆశ్రమం కట్టుకుని సాధకుడిగా మారి నడయాడుతున్నాడు. మీ దంపతులు చేసుకున్న పుణ్యమే ఇది అని. శ్రీ విక్రాల శేషాచార్యులు గారు, వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గారు, వీరిద్దరూ సంస్కృతాంధ్రములో మహాపండితులు, శతావధానం చేసిన వారు. శ్రీ వైష్ణవులు ఆది దంపతులే కలిసి వచ్చినట్లుగా భావిస్తారు వారిని చూసిన వారు. వీరి గురించి ఈ చరిత్ర మొదట్లో మేము ప్రస్తావన చేశాం. వీరు శ్రీ స్వామివారిని చూడడానికి మొగులు చెల్లొచ్చారు. ఆ రోజు స్వామివారు కూడా ఈ దంపతుల కోసమే తీరుబడిగా ఉన్నట్లు వారితో ఎంతోసేపు చర్చ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆ దంపతులతో శ్రీ స్వామివారు ఓపికగా మాట్లాడారు. తిరిగి వచ్చేటప్పుడు గూడుబండిలో ఆ దంపతులిద్దరూ, నాయనా శ్రీధర్రావు, అమ్మా ప్రభావతి, మీ పౌరపుణ్యం వలన ఆ మహనీయుడు మీ బిడ్డగా సేవలు అందుకుంటున్నాడు. ఆయనది పరావిద్య, మాది కేవలం పాండిత్యం, జన్మజన్మల సంస్కారం, తపస్సు, సాధన, ఈ మూడింటి ముందు మా పాండిత్యం కేవలం గడ్డిపోచు వంటిది. ఆ మహానుభావుని పరీక్షించడానికి మాబోటి వాళ్ళము 1000 మంది వచ్చినా చాలదు. అది ఆ తల్లి లలితాదేవి కరుణ తప్ప మరోటి కాదు. ఆ జ్యోతి ముందు మా విద్య సూర్యుడి ముందు చిన్న ప్రమిదిలో వెలిగే దీపం లాంటిది. మీరు అదృష్టవంతుల తల్లి అన్నారు. శ్రీధర్రావు ప్రభావతి గారు వాళ్లను మర్యాద చేసి వారి పాదాలకు నమస్కరించి వాళ్లను సాగనంపారు. ఆ పక్క రోజే ప్రభావతి గారి నాన్నగారు కూడా కావల నుంచి కొంతమంది పండితుల్ని వెంటబెట్టుకుని మొగలు చెల్లొచ్చి శ్రీ స్వామివారిని చూసి తిరిగి పెడుతూ ఆ పండితులందరూ ఆ దంపతుల సేవను పొగిడి వెళ్లారు. ఈ వరుస ఘటనలతో ప్రభావతి గారిలో ఒక మూల చిన్న అహంకారం మొలకెత్తింది. తాము ఒక మహనీయుడికి సేవ చేసినందునే ఈ పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. తామిద్దరం కూడా దైవాంశ సంభూతులమేమో, తాము అందరికన్నా అధికులము అనే భావన
మెల్లిగా ఏర్పడింది. మరీ ముఖ్యంగా పండితులందరూ ఏకకంఠంతో మెచ్చుకోవడం ఆవిడకు ఆనందాన్ని ఆహాన్ని పెంచాయి. భోగమోక్ష ప్రదస్యేమం యః పఠేస్య సుకృది. ఆ రోజు మధ్యాహ్నం శ్రీధర్రావు గారికి స్నానానికి నీళ్లు పెట్టి టవల్ తీసుకుని స్నానాల గదిలో పెట్టబోతున్నారు. అంతలో ఆ టవల్లో దాక్కుని ఉన్న ఒక తేలు అందులోంచి జారి ప్రభావతి గారి కాలు మీద పడి ఒక్కసారిగా కొట్టింది. వెర్రికేక పెట్టారు ప్రభావతి గారు. ఆ తేలు కూడా ఒక్క పట్టాను వదిలిపెట్టలేదు. ఈ లోపల శ్రీధర్రావు గారు వచ్చి తేలును చెప్పుతో కొట్టి చంపేశారు. కానీ అప్పటికే ప్రభావతి గారికి తేలు విషయం మోకాలపై భాగం దాకా పాకింది. ఆవిడ విపరీతంగా బాధపడుతున్నారు. సాయంత్రానికి కూడా బాధ తగ్గలేదు. స్వామివారికి చెబితే ఏదైనా మంత్రం వేస్తారని, అక్కడికి తీసుకుపోమని గ్రామస్తులు శ్రీధర్రావు గారికి చెప్పారు. వద్దని, ఓర్చుకుంటే తెల్లవారేలోపు తగ్గుతుందని శ్రీధర్రావు గారు నచ్చజెప్పి వాళ్లను పంపించి వేశారు. కానీ ఒక మనిషి మాత్రం ఉండబట్టలేక సైకిల్ వేసుకుని స్వామివారి వద్దకు వెళ్ళిపోయాడు. అక్కడ స్వామివారు ఆశ్రమం బయట తిరుగుతూ ఉన్నారు. ఆ మనిషి సైకిల్ దిగి స్వామివారికి నమస్కరించి ప్రభావతి గారికి తేలుకుట్టిన విషయము, ఆవిడ పడుతున్న బాధను వివరించాడు. ప్రభావతి గారికి తేలుకుట్టి ఆవిడ బాధపడుతున్న విషయాన్ని విన్న స్వామివారు కొంతసేపు మౌనంగా ఉన్నారు. స్వామివారు ఏదైనా మంత్రం వేస్తారేమోనని ఎదురు చూస్తున్న వ్యక్తికి ఏమీ పాలుపోక, స్వామి, అక్కడ అమ్మగారు బాధపడుతున్నారు, మీరేదైనా మంత్రం వేస్తారేమోనని నేను ఇటు వచ్చాను అన్నాడు. స్వామివారు అత్యంత చిరాగ్గా ముఖం పెట్టి, నేను మంత్రాలు తంత్రాలు వేసేవాళ్ళ కనబడుతున్నానా? ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. నేను గారడీలు చేయను. వెంటనే నువ్వు వెళ్ళి అమ్మను భగవన్నామాన్ని విడవకుండా చేసుకోమని చెప్పు అన్నారు. ఆ వచ్చిన మనిషికి ఆ జవాబు రుచించలేదు. పైగా తానేదో దూరం వస్తే ఈ రకంగా విసుక్కుంటాడా ఈయన అని కోపం వచ్చి వెనక్కి తిరిగి మొగలి చెల్లు వచ్చి శ్రీధర్రావు గారితో స్వామివారు అన్న మాటలు పోసగుచ్చినట్లు చెప్పాడు. వెళ్ళొద్దంటే విన్నావు కాదునైనా అన్నారు శ్రీధర్రావు గారు. ఆ రాత్రంతా ప్రభావతి గారు బాధపడ్డారు. మరుసటి రోజు సాయంత్రానికి పూర్తిగా నొప్పి తగ్గి మామూలుగా మారారు. ఆ పక్క రోజు స్వామివారి దగ్గరకు గూడిబడ్డిలో వెళ్ళారు. స్వామివారు ఉల్లాసంగా ఉన్నారు. వీళ్లను చూడగానే, అమ్మా నొప్పి తగ్గిందా అన్నారు. తగ్గింది నాయన, కానీ పాపం మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తిని నిరాశపరచకుండా ఏదో ఒక మంత్రం చెప్పి పంపకపోయారా? నా బాధ నేను ఓర్చుకుంటాను, కానీ ఈ లోకం ఏమనుకుంటుంది? స్వామివారికి ఏ మహిమలు లేవని అనుకుంటుంది అన్నారు ప్రభావతి గారు. స్వామివారు పక్కపక్కమని నవ్వి, అమ్మా అంతమంది చేత పొగిడించుకునేసరికి నీకు అహం తన్నుకొచ్చిందమ్మా. అది తగ్గడానికి భగవంతుడు ఈ ఏర్పాటు చేశాడు. నువ్వు ఒకరోజంతా కుయ్యో ముర్రో అని బాధపడ్డావు. అప్పటికి నీ అహం తాలూకు పాప ప్రక్షాళన జరిగింది. నేను భగవన్నామాన్ని చేసుకోమని చెప్పి పంపింది ఎందుకనుకున్నావు? అదొక్కటే సర్వబాధల్ని నివారించేది అని నీకు తెలియడం కోసం. ఇక ఆ వచ్చినవాడు నిరాశపడ్డాడని అనుకున్నావా? నిజమే, నిరాశపడ్డాడు. కానీ ఒక్కడు గమనించు, ఈరోజు నీకు తేలుకుట్టింది. నేను నా మహిమతో దాన్ని తగ్గించాను. రేపు మరొకరికి, ఆ పక్క రోజు ఇంకొందరు ఇలా వరుస పెడతారు. నేను గారడీలు చేసుకుంటూ మంత్రాలు వేసుకుంటూ దుకాణం పెట్టాలి. ఇక నా తపస్సు సాగినట్లే అమ్మా. ఈ చమ్మకల కోసం నేను ఇక్కడికి రాలేదు. నేను ఏ మహిమలు చూపను. నన్ను విమర్శించినా నా లక్ష్యం మాత్రం మోక్ష సాధనే. మీకు పదే పదే చెబుతున్నాను, నేను వచ్చిన కార్యం పూర్తవబోతోంది. ఇక ఎక్కువ సమయం లేదు. నన్ను సజీవ సమాధి చేయడానికి ఏర్పాట్లు చేయండి. ఈ శరీరం ఎక్కువ కాలం ఉండదు అన్నారు స్వామి. దత్తాత్రేయం మహాత్మానం వరదం. ప్రభావతి శ్రీధర్రావు గారు మళ్ళీ సజీవ సమాధి అని చెప్తున్నారు శ్రీ స్వామివారు అని మదనపడి, నాయన మేము చెప్తున్నాం వినండి, మా చేతులతో ఆ పని చేయలేం. పోని మీకు ఉపదేశం చేసిన మీ గురువుగారు బాలబ్రహ్మం గారిని ఇక్కడికి పిలిపించుకుని వస్తాం, వారి ద్వారా మీకు చెప్పించే ఏర్పాటు చేస్తాం అన్నారు ఇద్దరు. వద్దు వద్దు వద్దు, గురువుగారిని పిలుచుకురావద్దు. కానీ నా కాలపరిమితి పూర్తవుతుంది. ఎవరొచ్చినా సమయం పూర్తయ్యే నాటికి నేను వెళ్ళిపోవలసిందే. ఆయనను ఇబ్బంది పెట్టడం మినహా మరో ప్రయోజనం లేదు అన్నారు. నారాయణం
మరొకసారి ఆలోచించండి, మీలాంటి వారి అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది అని చెప్పి ఆ దంపతులు స్వామివారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి వచ్చేశారు. స్వామివారి ధ్యాస అంతా సజీవ సమాధి చందనం మీదే ఉంది. పదే పదే శ్రీధరరావు దంపతులతో ఆ మాటే చెప్పడం, వాళ్ళు నిరాకరించడం జరుగుతోంది. కానీ స్వామివారు మాత్రం ఒక మాట స్పష్టం చేయసాగారు. సజీవ సమాధి జరిగినా జరగకపోయినా తన అంత్యకాలం సమీపించిందని, తాను ఈ శరీరం విడిచిపెట్టక తప్పదని శ్రీధరరావు గారు శ్రీ చక్కకేశవులు గారికి, మీరాశెట్టి గారికి కబురు పెట్టి పిలిపించారు. వారు మొగలిచల చేరుకున్న తర్వాత శ్రీధరరావు దంపతులు తమతో స్వామివారు పిలుపుచ్చిన కోరికను గురించి తెలియజేసి ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని అడిగారు. వాళ్ళిద్దరూ కూడా తాము ఒకసారి స్వామివారితో మాట్లాడతామని, తాము స్వామివారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తామని తెలిపారు. శ్రీధరరావు గారు అప్పటికప్పుడే గూడుబండి సిద్ధం చేయించి కేశవులు గారిని, మీరాశెట్టి గారిని స్వామివారి వద్దకు పంపారు. స్వామివారు తన మనోభిష్టాన్ని వారికి తెలియజేసి తనను సజీవ సమాధి చేయడానికి సహకరించమని కోరారు. కేశవులు గారు కొద్దిగా అసహనంతో, స్వామి మీరు ఇలా మంకుపట్టు పడితే ఎలా, మీలాంటి వారు ఉండబట్టే మాలాంటి వాళ్లకు ఆధ్యాత్మిక భావాలు కలుగుతున్నాయి, మీ తపస్సుకు ఇబ్బంది లేకుండా ఇక్కడికి మళ్ళీ మా ఇంటి వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను, విజయవాడ వచ్చి కొద్ది రోజుల పాటు ఉండండి, మాలాంటి వారికి బోధ చేయండి, మీకు మార్పు ఉంటుంది అని ఎంతో దూరం చెప్పారు. మీరాశెట్టి గారు కూడా సౌమ్యంగా నచ్చ చెప్పబోయారు. స్వామివారు ఇద్దరు మాటలు శ్రద్ధగా విన్నారు. వింటున్నంతసేపు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు చెప్పడం ఆపిన తరువాత ఆశ్రమ వరండాలో పద్మాసనం వేసి కూర్చొని, మీరిద్దరూ వినండి, నేను ఏదో తమాషా చేద్దామని సజీవ సమాధి ప్రస్తావన తీసుకురాలేదు, మీరందరూ నా తపోసాధనకు ఎంతో భక్తితో సహకరించారు, నా నుంచి మీరు ఆశించింది కూడా ఏమీ లేదు, నిజానికి ఈ మీరాశెట్టికి సంతాన యోగం లేదని ముందుగానే నేను చెప్పినా నా కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా చేశాడు, కేశవులు గారు మీరు అంతే, ఇక ఆ దంపతుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు, మీకు తెలుసు, కానీ మీరందరూ ఒక విషయాన్ని దాటవేస్తున్నారు, అది నా ఆయుర్దాయం గురించి. నా ఆయుష్ కొద్ది కాలమే ఉంది, అది పూర్తయితే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, అది విధి నిర్ణయం. మీరు ఊహిస్తున్నది నేనేదో బలవంతంగా సజీవ సమాధి పేరుతో ఆత్మత్యాగం చేసుకోబోతున్నానని, అది నిజం కాదు, దైవం నాకు నిర్దేశించిన గడువు లోపల నా తపస్సు పూర్తి చేసుకోవాలి, ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. ఇక బోధల గురించి, శరీరంతోనే బోధ చేయాలనే నియమేమేమీ లేదు, అలా అనుకుంటే కాలగర్భంలో కలిసిపోయిన మహనీయులందరూ నేటికి శరీరధారులై ఉండాలి, నేను సమాధి చెందిన తర్వాత నా సమాధి నుండి మీకు సమాధానం వస్తుంది. ఈ ఆశ్రమం క్షేత్రంగా మారుతుంది, ఎందరికో వారి వారి బాధల నుంచి విముక్తి కలుగుతుంది, ఇక్కడ సంతానహీనులు సంతానాన్ని పొందుతారు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి, దుష్టగ్రహ పీడలు నశిస్తాయి, మీరు మనస్ఫూర్తిగా నా సజీవ సమాధికి ఇష్టపడకపోతే నేను ప్రత్యామ్నాయం చూసుకుంటాను, దైవ ధిక్కారం చేయను చేయలేను అన్నారు నిర్వికారంగా చూస్తూ. స్వామివారి మాటలు విన్న కేశవులు, మీరాశెట్టి గారు ఇక చేసేదేమీ లేక సెలవు తీసుకుని తిరిగి శ్రీధరరావు గారింటికి చేరారు. శ్రీధరరావు ప్రభావతి గారులతో తమ సంభాషణ అంతా చెప్పారు. తాము ఎట్టి పరిస్థితుల్లో స్వామివారిని సజీవ సమాధి చేయరాదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ అక్కడ స్వామివారు తన ఏర్పాట్లలో తాను ఉన్నారనే విషయం వీళ్లకు తెలియదు. తాము ఒప్పుకోలేదు గనక స్వామివారు సజీవ సమాధి ఆలోచనను మానుకుని తపస్సు చేసుకుంటూ ఉంటారులే అనే భ్రమలో ఉన్నారు. మరో 4-5 రోజుల తర్వాత స్వామివారు మాలకొండలో తపస్సు చేసినంత కాలం క్రమం తప్పకుండా ఆహార పదార్థాలు చేరవేసిన సోదరుడు పద్మయ్య అన్నగారిని చూడడానికి ఆశ్రమానికి వచ్చారు. పద్మయ్యను చూసి స్వామివారు పలకరింపుగా నవ్వి దగ్గరగా కూర్చోబెట్టుకుని, నీకు కొన్ని విషయాలు చెబుతాను, అవి నీవు నా కొరకు చేసి పెట్టాలి, సరేనా అన్నారు. అలాగే చెప్పు, చేస్తాను అన్నారు పద్మయ్య నాయుడు. నా తపస్సు చివరి దశకు వచ్చేసింది, ఈ శరీరాన్ని వదిలేయాల్సిన సమయము ఆసన్నమైంది, నేను ప్రాణత్యాగం చేసిన తర్వాత నా దేహాన్ని ఇదిగో ఈ ఆశ్రమంలో కట్టించుకున్న భూగృహం
నేలమాళిగలో పద్మాసనంలో ఉన్నట్లుగా ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి సమాధి చేయాలి. అది నీ కర్తవ్యం, నువ్వు చేయాలి అన్నారు. ఈ మాటలు చెప్పేటప్పుడు లీలామాత్రంగా స్వామివారి కళ్ళు చెమర్చాయి. అది పద్మయ్యనాయుడు గమనించారు. చూసావా, నేను సన్యసించి అన్ని బంధాలను తెంచుకున్నా కూడా రక్త సంబంధం మాత్రం నన్ను ఈ నిమిషంలో కట్టిపడేసింది అన్నారు స్వామి. స్వామివారు అలా భావోద్వేగానికి గురైంది అప్పుడు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేసి పద్మయ్యనాయుడితో ఆ మాట ఈ మాట మాట్లాడి పంపించేశారు. పద్మయ్యనాయుడు వెళ్ళిన తర్వాత స్వామివారు తన ధ్యానం చేసుకోవడానికి ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయారు. మరో 3 రోజులు గడిచిపోయాయి. 1976 ఏప్రిల్ నెల 3వ వారంలో ప్రభావతి శ్రీధరరావు గారు శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వచ్చారు. సుమారు 1/2 గంట వేచి చూసిన తర్వాత స్వామివారు తలుపు తీసుకుని వేళ్ల ముందుకొచ్చి నిలబడ్డారు. ఆయన ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతోంది. శరీరం మాత్రం శుష్కించుంది. నాయన, బాగా తగ్గిపోయారు, ఆహారం తీసుకోవడం లేదా అన్నారు ప్రభావతి గారు. ఆహారం అంత సమయం కూడా వృధా చేయడం లేదు తల్లి, నిరంతర ధ్యానంలో ఉంటున్నాను. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారని వాక్కు వినబడితే లేచొస్తున్నాను. మళ్ళీ అడుగుతున్నానని మీరు కరతపడవద్దు. ఇంకా రోజులే మిగిలిన్నాయి నా శరీరానికి, త్వరగా సమాధి ఏర్పాట్లు చేయండి అన్నారు స్వామివారు. శ్రీధర్రావు ప్రభావతి గారు ముఖముఖాలు చూసుకున్నారు. స్వామివారు సజీవ సమాధి విషయాన్ని వదిలేసి ఉంటారని భావించిన తమకు అదేమీ లేదని, స్వామివారు అదే పట్టు మీద ఉన్నారని అవగతమైంది. వీళ్ళిద్దరూ కూడా తమ వల్ల కాదని మళ్ళీ తేల్చి చెప్పారు. అయితే చిత్రంగా ఈసారి మాత్రం శ్రీ స్వామివారు పెద్దగా నవ్వారు. నవ్వి, మీరు మాత్రం ఏం చేస్తారు, పెంచుకున్న బంధాలు అంత త్వరగా తెగిపోవు కదా, పైగా మీ పరిమితులు మీకుంటాయి, ఇక నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఇంత దూరం నన్ను లాక్కొచ్చిన ఆ పార్వతీదేవి, ఆ దత్తాత్రేయుడు నాకు మార్గం చూపకపోతారా అన్నారు. మొదటిసారి ఆ దంపతులు స్వామివారు తమకు కాకుండా పోతారేమో అనే భావనకు లోనయ్యారు. మళ్ళీ నేను చెప్పి పంపేదాకా మీరిద్దరూ ఈ ఆశ్రమానికి రాకండి. అమ్మా, కొన్ని దోసకాయలు మాత్రం పంపించు, ధ్యానం నుంచి లేచినప్పుడు వండుకుంటాను అన్నారు. కొద్దిసేపు స్వామివారి వద్ద గడిపి తిరిగి తమ ఇంటికి చేరారా దంపతులు. స్వామివారు కఠోర తపస్సు చేయనారంభించారు. ఆహారం దాదాపుగా విసర్జించారు. 2-3 రోజులకు ఒకసారి కొద్దిగా ఆహారాన్ని స్వీకరిస్తూ తిరిగి తపస్సులోకి వెళ్ళిపోయేవారు. ఏప్రిల్ నెల 1976 చివరి వారంలో ఒకసారి శ్రీధర్రావు గారిని రమ్మని కబురు పంపించారు. అంతకుముందు స్వామివారు తనకు దోసకాయలు కావాలని అడిగిన విషయం గుర్తుకొచ్చి ప్రభావతి గారు దోసకాయల కోసం మొగులు చెల్లంతా వాకప్ చేశారు. చిత్రంగా ఆ ఊర్లో ఒక్క దోసకాయ దొరకలేదు. సరే, ప్రాప్తం లేదు, ఆ మాట చెబుదాం అని శ్రీధర్రావు గారు అనుకుని గూడుబండి ఎక్కబోతున్నారు. ఇంతలో నెత్తిన గంప పెట్టుకుని ఒక ఆడమనిషి నేరుగా వచ్చింది. తాను లింగ సముద్రం నుంచి వస్తున్నానని, దోసకాయలు అమ్మడానికి తెచ్చానని చెప్పి కొన్ని మంచికాయలను తానే ఏరి చేతికిచ్చింది. శ్రీధర్రావు గారు ఆశ్చర్యపోతూ వాటిని తీసుకుని బండితోలే బాలయ్య చేతికిచ్చి బండిలో పెట్టించారు. ఆ రోజు శ్రీధర్రావు గారు ప్రభావతి గారు ఆశ్రమానికి చేరేసరికి స్వామివారు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. వీళ్లను చూడగానే, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నారు. అమ్మా, శ్రద్ధగా వినండి, కేవలం 1-2 రోజులు మాత్రమే మిగిలింది. మీకు మళ్ళీ మళ్ళీ బోధ చేసేవారు ఇంకొకరు లభ్యం కావడం దుర్లభం. నేను చెప్పే మాటలు ఆకలింపు చేసుకోండి. నా తపస్సుకు మీరు ఎంతగానో సహకరించారు. నేను చేసిన ఈ సాధన ఫలించే రోజు దగ్గరలోనే ఉంది. ఈ ఆశ్రమానికి ఉత్తరాధికారం మీ చేతుల్లోనే ఉండబోతోంది. క్షేత్రంగా మారుతుందమ్మా. అపార జ్ఞానానికి ప్రతీకలు అవధూతలు. వారి సహచర్యము, సేవ అత్యంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి. నిరంతరం తనను తాను శోధించుకుంటూ దైవదత్తమైన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ తనను తాను ఉద్ధరించుకుంటూ తన చుట్టూ ఉన్న సంఘాన్ని కూడా ఉద్ధరించేవాడే అవధూత. శ్రీధర్రావు గారు, మీరు 1-2 సార్లు నా గురించి ప్రస్తావిస్తూ బాలోన్మత్త పిశాచ వేషాయ అన్నారు. పైకి పిచ్చివాడిలా, పసిపిల్లల చేష్టలతో శుచి శుభ్రత లేని వారిలా ప్రవర్తించిన వారి ప్రతి చర్యలను ఒక పరమార్థం దాగుంటుంది.
అవధూత అనగానే పిచ్చివాడు, మద్యమాంసం స్వీకరిస్తూ ఉండేవాడు అనుకోవడం ఒక అపోహ మాత్రమే. అలా ఉన్న వాళ్ళందరూ అవధూతలు కారు. అవధూత మూర్తిభవించిన జ్ఞాన స్వరూపం అని గుర్తించండి. పట్టుకోటి కోసం గారడీలు చేసేవాడును, మాటలతో కోటలు కట్టేవారును ఆశ్రయించి విలువైన సమయాన్ని ధనాన్ని కోల్పోతారు కొందరు. వాళ్ళ అజ్ఞానం వల్ల అవతలి వాడు సుఖాలు పొందుతారే కానీ వీళ్లకు ఒరిగేదేమీ లేదు. గృహస్థులు మీరు, ఎన్నో బాధ్యతలుంటాయి, కొన్ని కష్టాలుంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి. సమదృష్టితో చూడండి. బండి చక్రలోని ఆకుల వలె ఒకటి పైకొచ్చిన తర్వాత మరొకటి కింద ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపటికి పరిస్థితి తారుమారవుతుంది. సంసారపు ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ సంయమనం పాటించండి. మీరు చేసిన ఈ సేవ ఫలితం ఊరికే మాత్రం పోదు. మీరు ఎందరో పండితులను నా వద్దకు తీసుకొచ్చారు. కొందరు నా పాండిత్యాన్ని పరీక్షించారు, మరికొందరు నాలోని వేదాంత సారాన్ని వెలికితీయాలని భావించారు. నాకున్న ఈ పాండిత్యం కానీ మరోటి కానీ అన్ని ఆ దత్తుడి అనుగ్రహంతోనే వచ్చాయి, మరో విధంగా రాలేదు. నేనే కాదు, ఏ సాధకుడైనా ఎక్కువ మౌనాన్ని ఆశ్రయిస్తాం. మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తుంది. క్లుప్తంగా మాట్లాడటం సాధనలోని మొదటి మెట్టు అయితే సంపూర్ణ మౌనం చివరి మెట్టు. అవసరం ఉన్నంతవరకే వాక్కును ఉపయోగించాలి. నిర్మహత్వం నుంచి నిశ్చల స్థితి, అక్కడి నుంచి జీవన్ముక్తి పొందుతామని ఆదిశంకరుడు చెప్పింది తెలుసు కదా. అక్షర సత్యమది. అద్భుతమైన కంఠస్వరంతో స్వామివారు చేస్తున్న బోధను పరిసరాలు మర్చిపోయి విన్నారా దంపతులు. తమకు ఈ బోధ చేయడానికి పిలిపించారని అర్థమైంది వాళ్లకు. ఇక ఈ యోగి పొంగవుడు ఎక్కువ కాలం తమతో కలిసి ఉండడు అని రూఢి అయిపోయింది. మనసు స్థిరపడ్డానికి ఈరోజు శ్రీ స్వామివారు ఇలా బోధ చేశారు. శ్రీధర్రావు ప్రభావతి గారు, నాయన మీ నిర్ణయంలో మార్పు లేదా అని చివరిగా అడిగారు. లేదమ్మా, లేదు, నాకు సమయం ముంచుకొస్తోంది, మీరు వ్యాకుల పడద్దు. శ్రీధర్రావు గారు, మరో 4 రోజుల తర్వాత ఇక్కడికి రండి, మీతో కొన్ని విషయాలు చెప్పాలి అన్నారు. ఆ దంపతుల అంతరంగంలో ఇంతకుముందు ఉన్నంత భారం ఇప్పుడు లేదు. మనసంతా తేలిగ్గా ఉంది. ఆ మార్పు ఆ దంపతులకు తెలిసొచ్చింది. స్వామివారి వద్ద సెలవు తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేశారు. స్వామివారు ప్రాణత్యాగం చేయడానికి నిశ్చయించుకున్నారని శ్రీధర్రావు దంపతులు నిర్ణయించుకున్నారు. శ్రీ స్వామివారి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభావతి గారు దుఃఖం ఆపుకోలేకపోయారు. అమ్మా, నన్ను నీ పెద్ద కుమారుడిగా భావించుకో అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలు ఆవిడ చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆ మాటే శ్రీధర్రావు గారితో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభావతి, సాధకులు, సన్యాసులు, అవధూతలు భవబంధాలకు దూరంగా ఉంటారు. వారు ఈ జన్మలో తమకు నిర్దేశించిన కార్యాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. మనబోటి గృహస్థులు మాత్రం ఈ లంపటంలోంచి బయటపడలేము. మనసు స్థిరపరచుకో. మనము ఏ వార్త వినడానికైనా సిద్ధపడి ఉండాలి. ఆ మహనీయుడి సాంగత్యం మనకు ఎంతకాలం ప్రాప్తి, అదే ఆ భగవంతుడిచ్చిన అవకాశం అనుకుందాం అని ఓరడించారు. పక్కరోజు నుంచి ఆ దంపతులు తమ పనుల్లో తాము మునిగిపోయారు. ఆ మరుసటి రోజు సాయంత్రం స్వామివారు 30 తేదీనాడు తనను కలవమని శ్రీధర్రావు గారికి చెప్పి పంపారు. సరిగ్గా 4 రోజులు గడువుంది 30వ తేదీకి. ఇన్నాళ్ల తమ పరిచయంలో శ్రీ స్వామివారు ప్రత్యేకంగా ఇలా తేదీ చెప్పి ఆ రోజు కలవమని చెప్పలేదు. ఏ వార్త వినాల్సి వస్తుందో అని కొద్దిగా అయోమయానికి గురయ్యారు ప్రభావతి శ్రీధర్రావు గారు. సరే, అంతా భగవతే ఇచ్ఛ, జరగాల్సిన జరుగుతుంది అనుకుని ఊరుకున్నారు. ఈ లోపల శ్రీ ఎక్కిరాళ భరద్వాజ మాస్టర్ గారు ఒక ఉత్తరం రాసి తాను రాసిన సాయిలీలామృతం గ్రంథాన్ని పంపుతున్నానని, ఆ గ్రంథాన్ని పారాయణం చేసి అభిప్రాయం తెలపమని, ఆధ్యాత్మిక గ్రంథ రచనలో తమకు సహకరించమని ప్రభావతి గారికి ఆ ఉత్తరం ద్వారా కోరారు. ప్రభావతి గారు తమ జవాబులో స్వామివారి గురించి వివరంగా తెలియజేసి తాను ఇప్పుడు రచనలు చేయడం దాదాపుగా మానుకున్నానని, సాయిలీలామృతాన్ని పారాయణం చేసి అభిప్రాయం త్వరలో తెలుపుతానని, వీలైతే భరద్వాజ మాస్టర్ గారిని ఒకసారి మొగిలిచెర్లకు వచ్చి స్వామివారిని దర్శించమని సవనీయంగా వ్రాశారు. మాస్టర్ గారు కూడా త్వరలోనే వస్తానని జవాబు రాశారు. ఆ రోజుకు ప్రభావతి గారికి తెలియదు, శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వెలిగించిన శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతి ఆంధ్ర రాష్ట్రం నలుచెరుగుల దేదీప్యమానంగా వెలుగును విరజమ్మబోతోందని. శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన
శ్రీ సాయిబాబా మిషన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని వారి సాయిబాబా పత్రికలోనే మొగలజల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రను ధారావాహికంగా ఆ పత్రికలో రాబోతుందని. అమ్మా, నీవు నా చరిత్ర రాస్తావు కదూ, నువ్వే రాస్తావులే అని స్వామివారు పలికిన పలుకులు ఆ తర్వాత కాలంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారి స్ఫూర్తితో నిజమయ్యాయి. తెలుగు ప్రజలకు అవధూతుల చరిత్రను పరిచయం చేసిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. April 30 నాడు శ్రీ స్వామివారు తమను కలవమని చెప్పిన పక్క రోజు ఒంగోలు నుంచి కొంతమంది అధ్యాపకులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఒక బస్సు వేసుకుని స్వామివారిని దర్శించాలని మొగలచెల్లకు వచ్చారు. ముందుగా తలపకుండా ఉన్నపాలను వచ్చేస్తే ఎలా అని శ్రీధరరావు గారు వాళ్లను సున్నితంగా అడిగి స్వామివారు ఎవరిని కలవద్దని చెప్పిన వైనం వాళ్లకు తెలియజేశారు. వాళ్లందరూ ముక్తకంఠంతో, ఇంత దూరం వచ్చాం, అక్కడ దాకా పెడదాం, మా ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నారు. శ్రీధరరావు గారు సరేనని చెప్పి అదే బస్సులో వాడితో పాటు ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమం బయట ప్రధాన ద్వారానికి కొద్ది దూరంలో స్వామివారు నిలబడున్నారు. పాదుకలు ధరించి, దండకమండలాలు చేతబూని అచ్చం మహర్షిలా గోచరించారు. వచ్చిన వారందరూ బస్సు దిగి స్వామివారిని చూసి చేతులు జోడించి దగ్గరకొచ్చి పాదాలకు నమస్కారం చేయబోయారు. పాద నమస్కారాలు వద్దని సైగ ద్వారా వారించి కొద్ది నిమిషాల పాటు నిలబడి కళ్ళతోనే తాను వెళుతున్నట్లుగా సంకేతమిచ్చి ఆశ్రమంలోకి వెళ్లిపోయారు స్వామి. మళ్ళీ అందరూ బస్సు ఎక్కి శ్రీధరరావు గారిని వారింటి వద్ద దింపుతూ, మాకింతే ప్రాప్తం, మహనీయుడి దర్శనానికి నోచుకున్నాం, వాక్కు వినలేకపోయాం అన్నారు. శ్రీధరరావు గారు చిరునవ్వు నవ్వి వారికి వీడ్కోలు చెప్పి పంపారు. శ్రీధరరావు గారికి ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం ఏమిటంటే స్వామివారు సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఆశ్రమం బయటకు వచ్చి నిలుచుని ఉన్నారు. ఆయనకు ముందుగా వీరందరూ వస్తున్న సంగతి తెలియదు కదా. అదే సాధకుడికి సంసారికి ఉన్న తేడా. అవధూతుల అంతరంగాన్ని అంచనా వేయడం కష్టతరం. April 30 నాడు తనను కలవమని శ్రీధరరావు దంపతులకు చెప్పి పంపారు స్వామివారు. ఆ రోజు ఉదయం శ్రీధరరావు ప్రభావతి గారితో పాటు వారి రెండవ కుమారుడు ప్రసాద్ కూడా ఆశ్రమానికి వెళ్లారు. కొద్దిసేపు బయట వేచి ఉండగానే స్వామివారు తలుపు తీసుకుని బయటకు వచ్చారు. వీళ్లను చూడగానే నవ్వి, వచ్చారా అన్నారు. కొద్ది దూరంలో నిల్చుని ఉన్న ప్రసాద్ దగ్గరికి వెళ్లి ముఖంలో ముఖం పెట్టి, ఎవరు ప్రసాదా అన్నారు. అవును స్వామి అన్నాడతను. చూసావా, నిన్ను దగ్గరగా చూస్తే గాని పోల్చలేకుండా ఉన్నాను, చూపు కూడా మందగించింది. మీ అమ్మ నాయనలకు చెప్పరాదు, స్వామివారికి చూపు కూడా కనపడడం లేదు, ఇక ఆయన్ను సజీవ సమాధి చేయమని అన్నారు పెద్దగా నవ్వుతూ. మీరు మాట్లాడుకోండి స్వామి ఆ విషయాలు అన్నాడు ప్రసాద్. స్వామివారు వెనక్కొచ్చి శ్రీధరరావు ప్రభావతి గారిని కూర్చోమని చెప్పి తాను వారికెదురుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. అప్పుడు ఆ దంపతులు గమనించారు స్వామివారి రెండు తొడల మీద అరచెయ్యంత మేర చర్మం కమిలి లేచిపోయి పుండులాగా ఎర్రగా కనబడుతోంది. ఏంటి స్వామి ఆ పుండు అని అడిగారు శ్రీధరరావు గారు. ఇదా, ఇది సిద్ధాసనం వేసి వేసి ఇలా పుండులాగా మారిపోయింది. అదేం చేస్తుందిలే అన్నారు అరచేతితో అక్కడ తడుతూ. భరించడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా స్వామివారు పట్టించుకునే స్థితిలో లేరు. ఆయన దృష్టిలో అది సమస్య కాదన్నట్లు ఉన్నారు. ఈరోజు వైశాఖ మాసం పాడ్యమి, శుక్రవారం. ఇక నేరుగా విషయంలోకి వస్తున్నాను. త్వరలో నేను ఈ దేహాన్ని వదిలివేస్తాను. మీతో చాలాసార్లు ముచ్చటించున్నాను, ఇక నా సజీవ సమాధి కూడా జరగదు. ప్రత్యామ్నాయ పద్ధతి నేనే చూసుకోవాలి. ఇంతకాలం చేసిన తపోసాధన ఓ కొలిక్కొచ్చింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది క్షేత్రంగా మారుతుంది. మీరు మాత్రం ఓ వారం పాటు ఇటు రాకండి, నేను ఎవ్వరికి అందుబాటులో ఉండను. ఇప్పటిదాకా నేను చేసిన సాధనంతా ముగింపుకొచ్చే సమయంలో అవరోధం ఉండకూడదు అన్నారు. దంపతులిద్దరూ సరే అన్నట్లుగా తలూపారు. స్వామివారు నిశ్చలంగా కొద్దిసేపు అక్కడే కూర్చొని, ఇక మీరు బయలుదేరండి, మళ్ళీ వారం తర్వాత కలుద్దాం,
అన్నారు. ఇంతకు ముందు చెప్పిన దానికన్నా భిన్నంగా చెప్పిందేమీ లేకపోయినా ఎందుకనో స్వామివారు చెప్పిన వారం గడువులో ఏదైనా మర్మం ఉన్నదా అని ఆ దంపతులు ఆలోచించుకున్నారు. స్వామివారి మాటకు ఎదురు చెప్పడం ఎందుకు? ఈ వారం వేచి చూసి మళ్ళీ ఇక్కడికి వస్తే ఏదైనా ఉంటే ఆయనే చెబుతారు కదా అని సమాధానపడి ఇంటికి చేరారు. ఫకీర్మాణిలోని స్వామివారి ఆశ్రమానికి ఉన్న ప్రహరీ గోడ పెద్ద ఎత్తేమీ లేదు. అక్కడికి పశువులు, గొర్రెలు, మేకలు మేపుకోవడానికి వచ్చే పశువుల కాపరులు కుతూహలం కొద్దీ ఆ గోడ మీదుగా లోపలికి తొంగి చూడడం ఒక అలవాటు. ఒక్కొక్కసారి స్వామివారు స్నానం చేస్తూనే లేదా పచాలు చేస్తూనో కనబడుతూ ఉండేవారు. ఎప్పుడన్నా స్వామివారు వీడను చూడటం జరిగితే పలకరింపుగా నవ్వేవారు. మరీ ఉల్లాసంగా ఉంటే పల్లెటూరు యాసలో ఏం బాగుండారా, ఏ ఊరు మనది అని అడిగేవారు. కొన్ని నిమిషాల పాటు వాళ్లతో ముచ్చటించి లోపలికి వెళ్లేవారు. వాళ్లకు పట్టరాని ఆనందంగా ఉండేది. 1976 మే నెల 1వ తేదీ నుంచి పశువుల కాపర్లకు కూడా స్వామివారి దర్శనం కలగలేదు. ఒక్కసారి మాత్రం స్వామివారు బావి వద్దకు వచ్చి స్నానం చేసి వెళ్లారు. అంతే, ఎవరికి ఆ తర్వాత కనబడలేదు. ఆశ్రమం ప్రధాన గదిలోని నేలమాళిగలోనే తీవ్ర సాధనలో మునిగిపోయారు. శ్రీధర్రావు ప్రభావతి గారులకు ఆ వారం రోజుల పాటు ఇంటి పనులతో సరిపోయింది. నిరంతరం స్వామివారి ఆలోచనలో ఉండే ఆ దంపతులు చిత్రంగా లౌకిక వ్యవహారాలకు పరిమితమయ్యారు. వాళ్లకు మళ్లీ శ్రీ స్వామివారి గురించి వచ్చిన వార్త మే నెల 6వ తేదీ నాడే. 1976 మే నెల 6వ తేదీ నాటి ఉదయం 9 గంటల వేళ గొర్రెలు కాచుకునే ఎరుకలయ్య అనే మొగలచెల గ్రామానికి చెందిన వ్యక్తి కుతూహలం కొద్దీ ప్రహరీ గోడ మీదుగా ఆశ్రమంలోకి తొంగి చూశాడు. ఆశ్రమ వరండా ముందు ఉన్న పందిరి కింద స్వామివారు పద్మాసనం వేసుకుని నిటారుగా కూర్చుని ధ్యానంలో ఉన్నారు. అలా ధ్యాన ముద్రలో ఆరు బయట స్వామివారు ఎన్నడూ కూర్చోలేదు. ఎరుకలయ్య కొద్దిసేపు అక్కడే తచ్చాడి. మళ్లీ చూశాడు, స్వామివారు అదే స్థితిలో అలానే కూర్చుని ఉన్నారు. ఈరోజు స్వామి బయట తపస్సు చేసుకుంటున్నాడేమో అనుకుని ఎరుకలయ్య తన పనిలో తానుండిపోయాడు. కానీ మధ్యాహ్నం 1 గంటప్పుడు ఎరుకలయ్య మళ్లీ చూశాడు. ఈసారి స్వామివారి దేహం పక్కకు ఒరిగి ఉంది. ఎరుకలయ్యకు ఎందుకో అనుమానం కలిగింది. ఒక్క నిమిషంలోనే అతని మనసు కీడిశంకించి వెంటనే ఆలస్యం చేయకుండా పరుగు పరుగున మొగలిచెల చేరి శ్రీధర్రావు గారింటికి వెళ్ళి శ్రీధర్రావు గారితో తాను చూసిన విషయాన్ని మొత్తం చెప్పేశాడు. శ్రీధర్రావు ప్రభావతి గారులకు ఒక్కసారిగా అనిపించింది, శ్రీ స్వామివారు తను అనుకున్న విధంగా ప్రాణత్యాగం చేశారేమో అని. వెంటనే బండి సిద్ధం చేయమని చెప్పారు. ఈ లోపల శ్రీధర్రావు గారి కుమారుడు ప్రసాద్, మరికొంతమంది గ్రామస్తులు సుమారు 30 మంది గబగబా ఆశ్రమానికి నడిచి వెళ్లారు. ఆశ్రమం పైన నిండుగా రామచిలకలు వాలున్నాయి. ప్రధాన ద్వారం తీసుకుని లోపలికి వెళ్లి చూసేసరికి స్వామివారు పద్మాసనంలోనే ఉన్నారు. కానీ దేహం ఎడమ పక్కకు ఒరిగి ఉంది, శ్వాస లేదు. స్వామివారి శరీరం పక్కనే కమండలం నీటితో నిండుంది. కమండలం పక్కన ఒక చిన్న రాయి కింద ఒక చీటీ పెట్టుంది. అందులో నేను శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారంగా మారిపోయాను, ఇక నుంచి నన్ను అందరూ దత్తాత్రేయ స్వామి అని వ్యవహరించండి. శనివారాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నా మందిర ద్వారాలు తెరిచి ఉంచండి అని రాసింది. ప్రసాద్తో సహా చూసిన వారందరూ స్వామివారు మరణించాలని భావించారు. శ్రీ స్వామివారి దేహాన్ని ముట్టుకోవడానికి అందరూ జంకారు. శ్రీధర్రావు గారి ఇంటి పక్కన కాపురం ఉండే గోపిశెట్టి బలరామయ్య అనే వ్యక్తి స్వామివారి శరీరాన్ని మనం సరిగ్గా ఉంచాలి కదా అంటూ తన 2 చేతులతో స్వామివారి దేహాన్ని ఎత్తుకొని వరండాలో గోడ కానించి స్వామివారు కూర్చున్న పద్మాసన స్థితిలోనే ఉంచాడు. అప్పటికి కూడా స్వామివారి శరీరం బిగుసుకుపోలేదు, మామూలుగానే ఉంది. మరికొద్దిసేపటికి శ్రీధర్రావు ప్రభావతి గారులు వచ్చారు. స్వామివారిని చూసి వారికి దుఃఖం ఆగలేదు. శ్రీధర్రావు గారు త్వరగా తేరుకొని ఒక మనిషిని పిలిచి స్వామివారి సోదరులకు కబురు అందించి వారిని వెంటబెట్టుకురమ్మని చెప్పి పంపారు. ఈ లోపల మొగలిచెల గ్రామస్తులందరూ అక్కడ గుమిగూడారు. అప్పటికి సమయం 4:00 కావస్తోంది.
ఆ రోజు ఉదయం తిని వైశాఖ శుద్ధ సప్తమి. స్వామివారు చెప్పిన వారం రోజుల గడువు ఆ రోజుతో ముగిసింది. శ్రీ స్వామివారు తనను సజీవ సమాధి చేయమని పదే పదే చెప్పిన మాటల్లోని అంతరార్థం అప్పటికి ఆ దంపతులకు అర్థమైంది. క్రమంగా సాయంత్రం కావచ్చి చీకట్లు వ్యాపిస్తున్నాయి. శ్రీధర్రావు గారు ఇక చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచించసాగారు. 2-3 పెద్ద పెట్రోమాక్స్ లైట్లు తెప్పించారు. స్వామివారి కుటుంబ సభ్యులు రాకు కోసం ఎదురు చూడసాగారు. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో స్వామివారి సోదరులు తల్లి వచ్చారు. పద్మయ్య నాయుడు స్వామివారు తనకు చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుని శ్రీధర్రావు గారితో ఆ సారాంశమంతా వివరించి చెప్పారు. రాత్రి 11 గంటల సమయం. అప్పుడు ఎవరు ఊహించిన సంఘటన జరిగింది. నారాయణం విభుం వందే స్వత్రుగామీ నమావతు. శ్రీ స్వామివారి శరీరంలోంచి ఓ పెద్ద శబ్దం వినపడసాగింది. దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దాన్ని పోలి ఉంది. ముందుగా ఎవ్వరూ ఆ శబ్దం స్వామివారి శరీరం నుంచి వస్తున్న సంగతిని పసిగట్టలేదు. ఎవరో మోటార్ సైకిల్ మీద వస్తున్నారేమో అనే భ్రమలో ఉన్నారు. కానీ 2 నిమిషాల కాలం గడిచేసరికి ఆ శబ్దనాదం ఉధృతంగా మారింది. అప్పటికి అందరూ తేరుకుని శ్రీ స్వామివారి దేహం వైపు చూశారు. నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సు పైభాగానికి పాకిపోయింది. ఇలా దాదాపు 5 నిమిషాల పాటు జరిగింది. అందరూ ఆశ్చర్యంగా స్థానువుల్లా నిలబడిపోయారు. ఎంత ఉధృతంగా శబ్దం వచ్చిందో ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది. ఆ మరునిమిషంలోనే స్వామివారి శిరస్సు పై మధ్యభాగం నుంచి రక్తం ధారగా కారసాగింది. అదే సమయానికి ఆశ్రమం బయట ఉన్న వ్యక్తులకు ఆశ్రమం పైభాగం నుంచి ఒక నీలిరంగు జ్యోతి పైగగసి ఆకాశంలో కలిసిపోవడం కనిపించింది. ఆ నీలిరంగు జ్యోతి మొగుళచెల గ్రామంలో ఉన్న వ్యక్తులు చూడగలిగారు. ఆశ్రమం లోపల ఉన్న శ్రీధర్రావు దంపతులకు స్వామివారు కపాల మోక్షం పొందారు అని అర్థం చేసుకున్నారు. అప్పటిదాకా స్వామివారు తన శరీరంలో తన ప్రాణాన్ని నిలిపి ఉంచారని వాళ్లకు అవగతమైంది. శ్రీధర్రావు ప్రభావతి గారు అందరితో చర్చించి స్వామివారి పార్థివ దేహాన్ని స్వామివారు కోరుకున్న విధంగా వారు ముందుగానే నిర్మించుకుని తపస్సు ఆచరిస్తున్న నేలమాళిగలోనే ఉంచి సమాధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. శ్రీ పద్మయ్య నాయుడుతో స్వామివారు ముందుగానే ఆ విధి విధానాలు తెలియజేసి ఉన్నారు గనక ఎవ్వరికి ఆ విషయంలో ఎటువంటి సందేహము కలగలేదు. తెల్లవారే వరకు వేచి చూసి సమాధి చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఉదయానికి స్వామివారి దేహాన్ని ఆ నేలమాళిగలో ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకున్న స్థితిలో ఉంచి పైభాగాన్ని సిమెంట్ తో మూసివేశారు. అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని కఠోర సాధన చేసి అవధూత అంటే ఇలా ఉండాలి, ఇలా ఆచరించాలి అని మార్గదర్శనం చేసి కేవలం 32 సంవత్సరాల ప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ స్వామివారు. శ్రీ దత్తాత్రేయుడిని ఆరాధించి తనను కూడా దత్తాత్రేయుడిగానే పిలవమని ఆదేశించి దత్తతత్వానికి ఓ సంపూర్ణత తీసుకొచ్చారు. మాలకొండ పుణ్యక్షేత్రాల్లో తపస్సు ఆచరించినందున ఆ లక్ష్మీ నృసింహుడి మీద ఉన్న అపార భక్తి ప్రపత్తుల కారణంగా ఒక్క శనివారం నాడు మాత్రం తన సమాధి దర్శనం వద్దని, మిగిలిన రోజుల్లో తనను దర్శించవచ్చని తెలియజేశారు. ఈనాటికి ఆ నియమం పాటించబడుతోంది. తమకు స్వామివారు పరిచయమైన నాటి నుంచి తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించి తమకు అపారమైన జ్ఞానబోధ చేసిన ఆ మహనీయుణ్ణి దగ్గరుండి సమాధి చేయడం శ్రీధర్రావు ప్రభావతి గారి జీవితంలో మరిచిపోలేని ఒక ముఖ్య ఘట్టం. ఇలా చేయవలసి వస్తుందని ఆ దంపతులు ఊహించని పరిణామం. స్వామివారు కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన పిదప స్వామివారి పార్థివ దేహాన్ని ఆశ్రమంలోని ప్రధాన గదిలో ఉన్న నేలమాళిగలోనే సమాధి చేయడం జరిగిపోయింది. శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు. 1976 మే 7వ తేదీ మధ్యాహ్నం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. విజయవాడ నుంచి శ్రీ చెక్క కేశవుల గారు, వారి తోడలుడు మెంట మస్తాన్రావు గారు కూడా ఆ రోజు ముగిలిచెల చేరుకున్నారు. మీరాశెట్టి గారు అక్కడే ఉన్నారు. అందరూ కలిసి శ్రీ స్వామివారి ఆశ్రమం నిర్మించే బాధ్యత శ్రీధర్రావు గారికి అప్పజెప్పారు. వారు సరే అన్నారు. ప్రస్తుతానికి ఎవరినైనా ఒక మనిషిని కాపలాగా ఉంచుదాము అని ఆలోచన చేశారు. కానీ వారికి ఆ నిమిషంలో తెలియదు,
ఇంకో 2-3 రోజులకల్లా భక్తులు విలువలా వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకుంటారని. సంతానం కలగాలంటే మొగలిచెల్ల వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద మొక్కుకోండి, సంతానం కలుగుతుంది. గ్రహబాధలున్నాయా? శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద వరపడండి, తీరిపోతాయి. దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తున్నారా? ఆ స్వామి వద్ద నిద్ర చేయండి, క్షణంలో బాగుపడతారు. ఇలా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడసాగింది. అందుకు తగ్గట్టే నిదర్శనాలు కనబడసాగాయి. మే 9వ తేదీ ఆదివారం నాటి నుంచి స్వామివారి సమాధి దర్శనానికి భక్తులు రావడం మొదలుపెట్టారు. వెంటనే శ్రీధర్రావు గారు ముందుగా అక్కడొక పూజాను ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా పూజా విధానాలు ఏర్పడ్డాయి. క్రమంగా భక్తుల రాక పెరగసాగింది. ఆనతి కాలంలోనే శ్రీ స్వామివారు ఆశ్రమం కాస్త శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంగా రూపాంతరం చెందింది. మట్టి రోడ్డు వేశారు. బస్సులు నేరుగా మందిరం వద్దకే రాసాగాయి. విద్యుత్ సౌకర్యం వచ్చింది. 1-2 దుకాణాలు వెలిశాయి. కొంతమందికి ప్రత్యక్ష, మరికొంతమందికి పరోక్ష ఉపాధి కల్పన జరిగింది. మెల్లమెల్లగా మొగలిచెల గ్రామం పేరు శ్రీ స్వామివారి మందిరం వలన అందరికీ తెలియసాగింది. ఇది దత్తుడి భూమి, పుణ్యక్షేత్రంగా మారుతుంది అని స్వామివారు పదే పదే చెప్పిన మాట శ్రీధర్రావు ప్రభావతి గారి మనసులో వినబడుతూ ఉండేది. అందుకు తగ్గట్లుగానే మొగలిచెల గ్రామ శివాలయంలో ఉన్న తమ భూమి, అది కూడా ఒకప్పుడు ఫకీర్మాన్యంగా పిలువబడ్డ బీడు భూమి, నేడు తమ కళ్ళ ముందే వేలాది మందికి స్వాంతన చేకూర్చే పుణ్య ప్రదేశంగా మారిపోయింది. ప్రస్తుతం అన్నదానము జరుగుతోంది. ఎంతోమంది భక్తులు తమ తమ బాధలు తీరిపోయాయని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది భక్తుల అనుభవాలను మనం ముందు రోజుల్లో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు శ్రీ స్వామివారు సిద్ధి పొందిన వైశాఖ శుద్ధ సప్తమి తిథి నాడు శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవం ఘనంగా జరుగుతాయి. ప్రతి చరిత్రకు ముగింపు తప్పనిసరి. మొగలిచెల్ల అవధూత స్వామివారి చరిత్ర నేటితో సమాప్తయింది. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఇది ఒక సాధకుని తపోభూమి, ఇది ఒక అవధూత ఆశ్రమం. కపాల మోక్షం ద్వారా మోక్షం పొందిన అవధూత స్వామి మందిరం, అదే దత్త మందిరం. వీలు చూసుకుని దర్శించండి, తరించండి. స్వామివారి చరిత్రను చెబుతున్నంతసేపు నాకు అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. స్వామివారిని గురించి వివరాలు తెలియజేసిన ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతటి మహనీయుని గురించి చాలా మందికి తెలియజేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ దత్తకృప. శోషణం పాప పంకనం కస్య దేవ సంజ్ఞాన చేతసః తాప ప్రశమనం వందే స్మృగామే నమావతు. సర్వ రోగ ప్రశమనం సర్వ పీడా నివారణం ఆపదుద్ధరణం వందే స్వత్రుగామీ నమావతు.